ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల కొమ్మ బొమ్మ రచన పి సరళాదేవి గారు ఆదివారం పొద్దున్నే తలంటు పోసుకొని పది గంటలకంతా వంట భోజనాలు కానిచ్చి తీరికగా తల ఆరబెట్టుకుంటూ వీధి వరండాలో ఎండపొడన కూర్చుంది మంగ నల్లని నిరుప నిడుపాటి కురులు ఎండపడి నిగనిగా మెరుస్తున్నాయి అలసిన మనసుతో అరమోడుపు కన్నులతో తల ముణుకుల మీద వాల్చి అర్ధ సుషుప్తిలో కూర్చుంది మంగ గుమ్మం లోపలి పక్క లతా మురళి కూర్చుని పాఠాలు చదువుకుంటున్నారు వీధంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది ఆదివారపు బద్దకంతో ఎవరింట్లో వాళ్లున్నారు పక్క వాటాలో అద్దెకున్న వాళ్లు భోజనాల హడావిడిలో వంటగదిలో ఉన్నారు అటువంటి సమయంలో ఇంటి ముందు ఆగిన రిక్షాని చూసి టక్కున చదువు ఆపేశారు పిల్లలు అందులోంచి దిగుతున్న మా అమ్మగారిని పంచకట్టాయన్ని రెప్పవేయకుండా చూడసాగారు మా అమ్మగారు ఆయాసపడుతూ మెట్లెక్కి ఎత్తు అరువుల మీద కూలబడుతూ కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ అమ్మాయి మంగ అని పిలిచింది పడింది మంగ క్షణం ఏమీ అర్థం కాలేదు తల విదిల్చి రెప్పలార్చి చూసింది చిరచిర మండుతున్న కళ్లకు ఎదుటి అరుగు మీద కూర్చున్న ఆగంతకులు ఎర్రగా కనిపించారు మంగ నువ్వే నా తల్లి ఆ తలకట్టు చూస్తూనే అనుకున్నాను నువ్వే మంగవని చూపు సరిగ్గా ఆనదమ్మా ఏమిటో వచ్చే కాలమా పోయే కాలమే గాని అని ఓ మూల కూర్చుని కృష్ణారామ అనుకుందామంటే నా మీద బాధ్యతలు తీరలేదమ్మా నిట్టూర్చింది మా అమ్మగారు అంతవరకు తదేకంగా చూస్తున్న మంగ ఆవిడ పక్క తర్జని చూపి మీరు మీరు అనసాగింది అయ్యో తల్లి ఇంకా గుర్తుపట్టలేదటే పదిహేనేళ్ల క్రితమే క్షణం చూశావో అరక్షణమే చూశావో ఏం గుర్తుంటుంది ఆగింది మా అమ్మగారు మంగ మొహంలోకి చూస్తూ మంగ కళ్ళు ఆందోళనగా బెదిరాయి మా అమ్మగారు చూపు తిప్పకుండానే మళ్ళీ ఎత్తుకుంది నాకైతే నిన్నగాక మొన్న జరిగినట్టుంది ఎన్నాళ్ళైతే మాత్రం ఒకసారి పడ్డముడి తెంచితే మాత్రం తెగుతుందా అంటూనే పక్కనే నిలబడ్డ మనవణ్ణి చేత్తో పొడిచి ఏమిట్రా అలా వేసుకొని నుంచుంటావేమిటి చూడు పుత్తడి బొమ్మలాగుంది పిల్ల నీకే పోయే కాలం లేకపోతే ఆనాడెందుకు వదిలిపోయావు ఈనాడెందుకు కావాలంటున్నావు అంటూ కసిరి నవ్వింది కళ్ళు కమ్మాయి మంగకు ఏమిటి ఆవిడంటున్నది ఏమిటి తను వింటున్నది పక్కనున్న స్తంభాన్ని గట్టిగా పట్టుకుని నిలదొక్కుంది గొంతులో ధీమా తెచ్చుకుని మరీ అంది ఏమిటండి మీరంటున్నది అయ్యో రామా ఇంకా అర్థం కాలేదంటే చూడుమంగా జరిగిపోయిందేదో జరిగిపోయింది మనిషి తెలిసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేయడం అనేది మానవ సహజం చేసిన పొరపాటును తెలుసుకుని దిద్దుకోవడం అనేది కూడా మానవ సహజమే ఏమంటావు అంటూ ఆగి చుట్టూ చూసింది ఆమె కళ్ళకి గుమ్మానికి చెరక నుంచున్న లతా మురళి కనిపించారు వెంటనే చివ్వున తలతిప్పి ఎవరే ఈ పిల్లలు అన్నట్టు మీ అమ్మ నాన్న ఉన్నారా నీ మేనత్త మీనాక్షి బాగుందా అంటూ బోసి నోరంతా తెరిచి నవ్వింది ఆవిడ ధోరణికి మంగకు చిర్రెత్తుకొచ్చింది మాట్లాడకుండా ఆవిడ ముఖంలోకి తీక్షణంగా చూసింది ఆ చూపుకి క్షణం బిత్తరపోయినా మరుక్షణం సర్దుకొని పక్కకు తిరిగి కూచోరా అబ్బాయి ఎంతసేపు అలా నుంచుంటావు కాళ్ళు పీక్కుపోతాయి ఎంతైనా నువ్వు ఇక్కడుండవలసిన వాడివి మనలో మనకి మర్యాదలేమిటి చెప్పు కూర్చో అంటూ మనవడి చేయి పట్టుకొని పక్కన కూర్చోపెట్టుకొని చిట్ తల్లి కాస్త మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా అంది లతను చూసి లత చెంగున ఇంట్లోకెళ్ళి చెంబుతో నీళ్లు గ్లాసు తెచ్చిచ్చింది ఆ నీళ్లు తాను తాగి మనవడికిచ్చి హమ్మయ్యా అనుకుంటూ గోడకి జేరబడి సన్నగా మళ్ళీ మొదలెట్టింది నోట్లో నాలుక లేనివాడివి ఎలా బతుకుతావురా మీ అమ్మ నాన్న ఉంటే నాకు ఈ బాధ లేకపోవును పోనీ తోడబుట్టిన వాళ్ళున్నా కొంతలో కొంత నయం తల్లి తోడు ఎవ్వరూ లేకపోయే నువ్వు చూస్తే మేధకుడివి ముసల్దాన్ని నేనొక్కతను ఎలా చచ్చేదిరా అమ్మ నువ్వే వాడిని చూసుకోవాలే అంటూ నా చేతుల్లో పోయింది మీ అమ్మ నేనేం చేతున్్రా తండ్రి రాని కన్నీళ్లను లేని దుఃఖాన్ని తుడుచుకోవడానికి కొంగు మొహం మీదేసుకుంది మా అమ్మగారు కొంగు చాట నుండి మంగను ఓరకంటి చూసింది మంగ బొమ్మలా ఉండిపోయింది మా అమ్మగారు మళ్ళీ ధైర్యం చేసింది ఏమిటే మంగ నీ ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు ఉలకవు పలకవు ఇదెక్కడి చోద్యమే అయినా ఒక్కటివో ఇన్ని కష్టాలు పడ్డావు అమ్మ పోయింది అయ్య పోయాడు అత్తపోయింది అప్పపోయింది ఇన్ని కష్టాల్లోనూ ఒక్కసారైనా మేము జ్ఞాపకం రాలేదంటే ఒక్క కార్డు ముక్క రాసి పడేస్తే రెక్కలు కట్టుకుని వచ్చి నిన్ను ఆదుకునేవాళ్ళం కదా క్షణం క్రితమే మీ అమ్మా నాన్న బాగున్నారా అంది ఇప్పుడు వాళ్ళు పోయారని తనే అంటోంది అన్నీ తెలిసే నాటకమాడుతున్న మామగారిని చురుక్కుని చూసింది మంగ అయినా ఆ చూపు ఆవిడ లెక్క చెయ్యలేదు ఏమిటే అలా ఉలుకు పలుకుండా లేకుండా చూస్తావు ఈ పాటికి నేనెందుకు వచ్చానో అర్థమయ్యే ఉంటుంది అడుగో నీ మెళ్ళో కట్టిన మొగుడు నేను కూడా హరిమన్నానంటే వాడు దిక్కులేని వాడైపోతాడు వాడు కాదనుకున్నా నువ్వు కాదనుకున్నా ఇది తెగే బంధం కాదు ఈ పిల్లలతో పాటే వాడికి కాస్త ముద్దపడేసావంటే ఇక్కడే పడి ఉంటాడు ఎంతైనా వాడు మగవాడు మగవాడే నీకు ఓ మగదిక్కుంటుంది అంటూ మళ్ళీ మనవండి తోసింది మాట్లాడవేమ్రా మోగివెదవలాగా నా ప్రాణానికి తగలడ్డావు వెళ్ళు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకో బుద్ధిగడ్డి తిని పారిపోయాను ఈ తప్పు ఖాయమని చెప్పు వెదవాయ్ మా అమ్మగారి ముద్దు ముద్దు తిట్లకి నిజమేననుకొని పంచె సర్దుకుంటూ లేచి రెండడుగులు ముందుకేశాడు మనవడు మంగ అదిరిపోయింది అంతేకాదు ఏ విధంగానైనా తనను లొంగదీసుకొని అతన్ని ఇక్కడ వదిలి వెళ్లే ఉద్దేశంతోనే మా అమ్మగారు ఉందని కూడా అర్థమైంది ఒక్క పరుగున ఇంటి లోపలికి ఉరికి ఓ మూల కూలబడిపోయింది కలలోనైనా తలవని పరిస్థితిలో పడిందేమిటి ఈ విచిత్రమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ఈ విషమ పరీక్షని ఎలా గట్టెక్కాలి దీన్ని పరిష్కరించుకోవాలంటే తనేం చెయ్యాలి మంగ ఆవేదనగా కళ్ళు మూసుకుంది ఆ మూసుకున్న కళ్ళు పదిహేనేళ్ల వెనక తెరుచుకున్నాయి పదిహేను సంవత్సరాల క్రిందటి మాట అప్పుడు మంగ తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదో తరగతిలో ప్రవేశించబోతోంది పరికిణి ఓని వేసుకుని స్నేహితురాలు రమతో చెంగు చెంగున తొక్కుడు బిళ్ళలాడుతూనే ఉంది పుస్తకాల కోసం పెన్సిళ్ల కోసం తమ్ముడు గోపాలంతో తగులాడుతూనే ఉంది ఎప్పుడూ నాకే పని చెప్తావు వాడికెందుకు చెప్పవని తల్లి పద్మావతితో దెబ్బలాడుతూ ఉండేది నాన్న నాకదుకొనవా ఇది తేవా అని తండ్రి జగన్నాథం దగ్గర పోతూనే ఉండేది నీకు అక్కంటేనే ప్రేమ దాని దగ్గరికే వెళ్ళి ఉండకూడదు అంటూ మేనత్త మీనాక్షమ్మని బెదిరిస్తూ ఉండేది సరిగ్గా అలాంటప్పుడే మా మంగకు పెళ్ళి అని ప్రకటించింది మీనాక్షమ్మ మంగ చిన్నబుచ్చుకుంది రమ వేళాకోళం చేసింది కానీ అది ఉత్తమాట కాదని తొందరలోనే అందరికీ తెలిసిపోయింది ఇంటి ముందు పెళ్లి పందిరి వెలిసింది గుమ్మాలన్నీ మామిడి తోరణాలతోనూ పందిరంతా రంగురంగుల కాగితాలతోనూ కళకళలాడింది ఇంట్లో నుండి మిఠాయిలు మామిడి పండ్ల వాసనలు గుమాయిస్తున్నాయి బంధువులంతా ఒకరొకరే వచ్చి దిగుతున్నారు పద్మావతి ఇంటింటికి వెళ్ళి పిలు పెళ్లి పిలుపులు పిలిచొచ్చింది చివరగా పొరుగున ఉన్న కమలమ్మ దగ్గరకు వచ్చి కూలబడిపోతూ వదినగారు అందరినీ పిలిచొచ్చేసరికి కాళ్ళు పీక్కుపోతున్నాయి కాసిని మంచినీళ్ళు ఇవ్వండమ్మా అంది కమలమ్మ నవ్వుతూ మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటికి వచ్చేసరికి మీకు కాళ్ళు పీకుతున్నాయి కదూ అంది నిజమేనమ్మా ఊరంతా తిరిగినా ఏమీ అనిపించలేదు కానీ చివరగా మీ ఇంటికి వచ్చి ఆ పైన మా ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తోంది ఇంట్లో ఎంత పని ఉంది తలుచుకుంటే నీరసమస్తోంది మా ఆడపడుచు ఉంది కానీ మరింత గాబరా పెట్టేస్తుందే తప్ప పని సజావుగా జరగనివ్వదు మా శ్యామల ఇంకా చిన్నపిల్ల పెళ్ళై పిల్లల్ని కంది కానీ దానికి ఏమీ తెలియదు కమలమ్మ మళ్ళీ నవ్వింది ఇటు ఇరిగింట్లో పొరిగింట్లో మాలాంటి స్నేహితులము స్నేహితులమో ఉన్నామన్న మాటే గానీ కబుర్ల స్నేహానికే తప్ప పనుల స్నేహానికి పనికిరాం ఊరుకోండి వదిన గారు ఈ సమయంలో నన్ను ఏడిపించకండి ఇంట్లో మా మీనాక్షమ్మ మూలాన గానీ నేనైతే మిమ్మల్ని లాక్కుపోదును అంది పద్మావతి గడుసుగా అది పోనిండి కానీ అంటూ కమలమ్మ పద్మావతి దగ్గర కూర్చుంది ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఆ మాట అనకూడదనుకోండి నా మనసు ఉండబట్టక అంటున్నాను అంటూ కొంచెంసేపు తటపటాయించింది తన తోటిది మా రమ ఇంకా చదువుకుంటూనే ఉంది ఏమంత వయసు మించిపోయిందని మంగకప్పుడే పెళ్లి తల పెట్టేశారు అని అడిగేసింది చివరికి పద్మావతిలో మిగిలి ఉన్న కాస కాస్త ఉత్సాహం ఆ మాటతో హరించుకుపోయింది దిగులుగా చెప్పింది ఏం చెప్పమన్నారు పేరుకు పెత్తనం నాదని కానీ అసలు పెత్తనమంతా ఆ అక్క తమ్ముళ్ళ దీను మా ఆడపుడుచికి తలచెడి తిరిగొచ్చినా అత్తగారి తరపు వాళ్ళంటే చచ్చేంత అభిమానం వాళ్లతో సంబంధం తెగిపోకూడదని శత పోరి కుదిర్చింది ఆవిడ చిన్నత్తగారి మనవడు ఈ పెళ్లి కొడుకు ఒక్కడే కొడుకట ఏం ఎప్పుడైనా కుదర్చచ్చు కానీ పెళ్ళి మరో రెండేళ్ రెండేళ్లు ఆపించకపోయారా చెప్పాను కదండి నేనొట్టి ఉత్సవ విగ్రహాన్నని జరిగిపోవాలని పట్టుబట్టింది నా మనసులో మాట మీతో చెప్పుకుంటున్నాను మీ మనసులో ఉంచుకోండి పిల్లకి పెళ్ళి అని తలపెట్టాం తలచెడిన ముండ ఒక మూల ఉండక అన్నిట్లోనూ కలగజేసుకుంటుంది నాకు చాలా బాధగా ఉంది కానీ నోరు విప్పి ఏమన్నా అందామంటే ఈవిడకన్నా ముందు ఈ గారికే కోపం వస్తుంది ఏం చెప్పమన్నారులేండి నా బాధ ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆవిడ బాధపడుతుంటే కమలమ్మ చాలా నొచ్చుకుంది పోనీ ఊరుకోండి ఈ సమయంలో అవన్నీ ఎందుకు తలుచుకుంటారు అసలు మిమ్మల్ని కదపడం నాదే తప్పు పద్మావతి పెద్ద నిట్టూర్పు విడిచి లేచి మరొస్తానో అన్నట్టు రమయ్యేది అని అడిగింది స్కూల్కి వెళ్ళింది అర రే పోని ఈ నాలుగు రోజులు మాన్పించలేకపోరా అంటున్న పద్మావతితో చంపారు దాంతో ఆ మాట అనకండి అది స్కూల్ మానేసి నిజంగానే మీ ఇంట్లో కూర్చుంటుంది అది ముందే దిగులు పడి కూర్చుంది మంగా స్కూల్ మానేస్తుందంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటేనో పెళ్లికి తీసుకొస్తాలేండి పద్మావతి మరేమీ అనకుండా బయలుదేరింది కమలమ్మ మాటలు ఆమెలో నిరుత్సాహాన్ని పోషించాయి తమ ఇంటి మెట్లెక్కుతుంటే మనసు కలతబారింది కళ్ళు తిరిగినట్టయ్యాయి గబాలను ఎదురుగా వస్తున్న శ్యామలను పట్టుకొని మెల్లగా గదిలోకి వెళ్లి ఫ్యాన్ వేసుకొని ఒక క్షణం కూర్చుంది శ్యామల బిక్కమొహం వేసుకుని ఏమిటమ్మా నాన్నను పిలవనా అని అడిగింది గట్టిగా అరవకు ఏమీ లేదు నీరసం అంతే కాసేపు సర్దుకుని బయటకొస్తాను కానీ నువ్వు పద అంటూ కళ్ళు మూసుకుంది పనులన్నీ వాటంతట అవే జరిగిపోతున్నాయి ఇంటి నిండా ఎక్కడెక్కడి చుట్టాలు ఉన్నారు కాఫీలు పలహారాలు భోజనాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోతున్నాయి వండే వంటలకి తినే నోళ్ళకి లేకపోతోంది తన ఇంట్లో జరుగుతున్న ఈ సందడికి జగన్నాథం గారికి చాలా ఆనందంగా ఉంది నా ఇంట్లో చివరి పెళ్లి ఇదే కదండి ఇంకా నాకు ఎటువంటి బాధరా బందీలు లేవు అంటున్నాడు కొడుకున్నాడు కదా వాడినేం చేస్తావయ్యా బాబు అన్నారెవరో ఆడపిల్ల పెళ్లి బాధ్యత మగవాడి పెళ్ళి హక్కు కదయ్యా అన్నాడు ఇలా మాట్లాడుతూనే కొడుకు గోపాలానికి పెద్దల్లుడు భాస్కరానికి పనులు పురమాయించసాగాడు ఎదురులు ఖాళీగా ఉంటే విడితికి అదే ఇచ్చారు పొద్దున్నే దిగిన పెళ్లివారికి సన్నాయి మేళం పానకం బిందెలు యథావిధిగా స్వాగతం చెప్పాయి పెళ్లివారు మరీ సైన్యంలాగా కాక ఓ యాభై మంది దిగారు పెళ్ళికొడుకును చూడాలని రమ ముందు పరిగెత్తి చూసొచ్చి తమ అరుగు మీద కూర్చొని చూస్తున్న తల్లితో ఇక్కడి నుంచి నీకేం కనిపిస్తాడు ఎదురుగా వెళ్ళినా నాకే కనిపించలేదు అంది అది వింటూనే కమలమ్మ గాబరా పడిపోయి అదేమే పెళ్ళికొడుకు రాలేదా అని అడిగింది రమ నవ్వుతూ పెళ్లి కూతురు కన్నా అధ్వాన్నంగా తలవంచేసుకున్నాడే ఇంకా మొహం ఎలా కనిపిస్తుంది అంది హడలగొట్టావు కదే మనిషి బాగున్నాడా మంగకు తగిన జతగా ఉన్నాడా ఆ ఎలాగో ఉన్నాడులేవే రాత్రికి నువ్వే చూస్తావుగా అంటూ లోపలికి పోయింది రమ చుట్టాలంతా పెళ్లి కొడుకుని చూసి బుగ్గన బేలేసుకున్నారు ఓ ఇల్లాలు చొరవగా గడ్డం పట్టుకుని పైకెత్తి పెళ్లి కొడుక్కి సిగ్గేనా ఆడపిల్లైనా అదే నయంగా ఉంది అంది అలా పైకెత్తిన మొఘంలో కణతలు ఉబ్బిపోయి దౌడలు బిగించేసుకుని గుడ్లు నిలబెట్టేయడం చూసి వచ్చిన వాళ్లంతా మొహాలు చూసుకున్నారు ఆ మీనాక్షే చేసింది ఇదంతా అనుకుందాక ఒక ఆవిడ బొత్తిగా ఇద్దరికి చిన్న వయసు అనుకుందో పండు ముత్తైదువ వెదవ ఇప్పుడే బిక్క చచ్చిపోతున్నాడు దాంతో కాపురం వెలగబెడతాడా అనుకుంది ఇంకొక ఇల్లాలు కాకిముక్కుకి దొండ పండు అనుకుందో కన్నెపిల్ల అందరూ ఇలా అనుకుంటూ ఉండగానే ఒకదాని తర్వాత మరొక కార్యక్రమం చొప్పున అన్నీ పూర్తయి పెళ్లి కార్యక్రమం వరకు వచ్చింది పీటల మీద తెర ఎత్తి వధువును వరుణ్ణి పక్కపక్కన చూడగానే ప్రేక్షకులందరి కళ్ళు వెడల్పయ్యాయి ఆ తరువాత జాలిపడ్డాయి అలా ఎంతసేపు చూడలేక మధ్యలోనే లేచి రమా ఇంటికి పారిపోయింది పెళ్ళంతా అయినాక అక్షంతలు వేసి వచ్చిన కమలమ్మకు రమ పడుకోకుండా కూర్చునే ఉండడం కనిపించింది పెళ్లి చూడక నిద్రపోక ఏమిటి చేస్తున్నావు రమా అని అడిగింది నేనేమిటి చేస్తానమ్మా ఈ పెద్దలు చేస్తున్న వెదవ పనుల గురించి ఆలోచిస్తున్నాను అంటూ పక్కనే కూర్చుని సిగలో పిన్నులు తీస్తున్న కమలమ్మ వంక తిరిగి పోని అమ్మా నువ్వు చెప్పు ఈ పెళ్ళి అందంగా ఉందని నీకు అనిపిస్తోందా అని అడిగింది కమలమ్మ కాసేపు మాట్లాడలేకపోయింది తరువాత మెల్లిగా అంది అందం కళ్ళకు సంబంధించింది సుఖం మనసుకు సంబంధించింది అంటే అందానికి సుఖానికి సంబంధం లేదంటావా నువ్వు చెప్తున్నటువంటి అందానికి సుఖానికి సంబంధం లేదు మనిషి అందంగా లేకపోయినా మనసుతో ఆకర్షించి మంచితనంతో ప్రేమించి ఎదుటి మనిషిని సుఖపెట్టొచ్చు కానీ అమ్మా చూడురమా నువ్వు ఇంకా చిన్న పిల్లవి నేను నీకు ముందు తరంలోని మనిషిని ఒక విషయాన్ని నువ్వు నిర్వచించి నిర్ణయించినంత తేలిగ్గా సులువుగా నేను నిర్ణయించలేను ఎందుకంటే నీకన్నా నేను ఎంతో జీవితాన్ని చూశాను కాబట్టి అందుచేత ఇటువంటి విషయాలు ఎవరి జీవితంలో నుంచి వారు తెలుసుకోవడం మంచిది లేదా నీ వయసు వారితో నువ్వు వాదించుకోవడం మంచిది అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళింది కమలమ్మ రమ నిర్ఘంతపోయింది ఏ విషయమైనా పెద్దలు పిన్నలకి విడమర్చి బోధిస్తారనే అనుకుంది చదివింది కానీ ఇలా నువ్వే తెలుసుకో అని వదిలేస్తారనుకోలేదు చాలాసేపటి వరకు కళ్ళు మూతల పడలేదు రమకు మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి చాలామంది దూరపు చుట్టాలు పొద్దున్నే కాఫీలు అయ్యాక వెళ్ళిపోయారు కొంతమంది పని పాట అనుకునే ఎక్కడైతేనేమనుకునేవాళ్ళు ముఖ్యులైన కొందరు పెద్దలు ఉన్నారు పెళ్లివారికి తాంబూలం తీసుకువెళ్ళడానికి గదిలోకి వచ్చాడు జగన్నాథం అదే పనిలో పళ్లెంలో తాంబూలం సర్దుతున్న పద్మావతి కనిపించింది అయింద్యా తొందరగా ఇవ్వు అన్నాడు పద్మావతి భర్త ముఖంలోకి చూసింది మెల్లగా చెప్పింది పిల్ల ఇంకా చిన్నది పిల్లవాడైనా ఏమంత పెద్దవాడు కాడు కదా ఇంకో రెండేళ్లు ఆగితే పిల్లలు ఎదిగొస్తారు ఒకరి అవసరం ఇంకొకరికి బాగా అర్థమవుతుంది ప్రేమ అనురాగం అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమంటారు వియాల వారితో చెప్పి చూడండి జగన్నాథం గాబరా పడ్డాడు భార్య ఇంకేం ప్రబోధాలు చేస్తుందో అన్నట్లుగా తొందరపడుతూ బాగానే ఉంది నువ్వు చెప్పేది ఖర్చులో ఖర్చు అయిపోయే పనికి ఇంకోసారా మళ్ళీ ఇంత యాతన హడావుడి అన్నాడు పద్మావతి కళ్ళు నిండుకున్నాయి ఎంతసేపు మీ స్వార్థాలు మీ లాభాలే గాని ఆడపిల్ల వైపు నుండి కాస్తైనా ఆలోచించరు వృద్ధ కంఠంతో కళ్ళు తుడుచుకుంటూ బయటికి పోయింది బాగానే ఉంది దీని ఏడుపు ఇప్పుడు ఆడపిల్లకి ఏం లోటు చేశానని రాజాలాంటి కుర్రవాడు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి పంపిస్తుంటే ఇంకా ఏమిటో దీని బాధ అందుకే అన్నారు ఆడదాన్ని సుఖపెట్టడం కష్టమని అనుకుంటూ తాంబూలం పళ్లెం తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎవరి ప్రమేయము లేకుండానే ప్రయత్నాలు నిర్విఘ్నంగా సాగిపోయాయి అందరి భోజనాలు అయిపోయాయి వధూవరులను గదిలోకి తీసుకువెళ్ళి తెల్లని పాన్పు పైన ఎదురెదురుగా కూర్చోబెట్టి బంతులాడించారు తాంబూలాలు ఇప్పించారు చతురోక్తులు విసిరారు ఆ పైన వెలుపలికి వచ్చి చల్లగా గొళ్ళం పెట్టారు ముత్తైదువులు ఆ ఇల్లు జగన్నాథం గారి తాతగారి కాలంలో కట్టినది రోడ్డు కన్నా మన శత్తులో ఉంటుంది మెట్లకి ఇరుగో ఇరుపక్కల వసారా గుమ్మం దాటితే కచేరీ సావిడి లాంటి పెద్ద గది తరువాత గిలి అది దాటితే అటుపక్క ఇటుపక్క రెండేసి గదులు మధ్య నడవ అటు తరువాత వంటకి భోజనాలకి రెండు పెద్ద గదులు ఆ తరువాత పెద్ద పెరడు ఆ పెరట్లో గిలకబావి నిమ్మ జామ్మి సపోటా కొబ్బరి కరివేపాకు వంటి పలవృక్షాలు కనకాంబరం సన్నజాజి మల్లె నందివర్ధనం మందార వంటి పూల చెట్లు ఉన్నాయి కచేరీ సావిడిలో మగవారు మాట్లాడుతుంటే ఆడవారి రాకపోకలకు ఇతర వ్యవహారాలకు వీలుగా ఉంటుందని మండువా దాటిన తర్వాత కుడి చేతి పక్క ఒక గదికి పక్క సందులో నుంచి ఒక ద్వారం పెట్టించారు ఆయన కాలం పోయి కుటుంబం తగ్గిపోయాక ఆ ద్వారం ఎప్పుడూ మూతబడి ఉంది అది తీసి ఉండగా జగన్నాథమే చూసెరగడు ఆ గదులు పడకగదులుగా ఉపయోగించడంతో అక్కడ ద్వారం ఉందన్న సంగతి అందరూ మర్చిపోయారు ఇప్పుడు అదే గదిలో వధూవరులకు పాన్పు వేశారు హారతిచ్చి ముత్తైదువులు ఇంటి లోపలికి ఉండే ద్వారం లాంటి దాటి గడియపెట్టగానే వరుడు చటుక్కున మంచం మీద నుంచి కిందికి దుమికాడు మంగ భయంగా చూసింది అతడు మాత్రం ఆమె పక్క చూడనైనా చూడకుండా సందులోనికి ఉన్న ఆ ద్వారం తీసుకుని బయటకు వెళ్ళి మళ్లీ తలుపు దగ్గరగా లాగి మాయమైపోయాడు మంగకేం చెయ్యాలో తోచలేదు అసలీ పెళ్లి ప్రారంభమైనప్పటి నుండి మంగ బొమ్మైపోయింది తన తోటి పిల్లలంతా ఇంకా చదువుకుంటూ ఉంటే వారందరికీ రాని ఇంకో స్థితిలోకి తనప్పుడే అడుగుపెట్టడం మంగ కదోలా ఉంది కానీ ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి ఆ పిల్లనెవ్వరూ అడగలేదు ఆ పిల్ల ప్రమేయం లేకుండానే అన్నీ పూర్తయిపోయాయి చిన్నతనం భయం వల్ల ఆ పిల్ల కిమ్మనకుండా ఎవరికి తోసినట్టల్లా నడిచింది పెళ్లి ముగిసింది ఇప్పుడు ఈ గది వ్యవహారం ఆ పిల్లకి ఊహకైనా ఇంకా రాలేదు తమ ఇద్దరిని వదిలి అందరూ వెళ్ళిపోయేసరికి భయంతో నోరు ఆర్చుకుపోయింది ఆ పైన వాళ్ళు వెళ్ళగానే ఇతగాడు మాయమైపోగానే మతిపోయింది ఏం చేయాలి అయోమయంతో ఆందోళనతో ఒళ్లంతా బిగుసుకుపోయి చెమటలు కమ్మేసి కదలక మెదలక కూర్చుని కూర్చుని ఆ కూర్చున్న పాటనే పక్కకు ఒరిగిపోయి ఆ మానసికమైన అలసటలో తనకు తెలియకుండానే నిద్రలో పడిపోయింది మంగ తెల్లవారింది ఎండ ఎక్కుతున్నా ఎంతకీ తలుపులు తెరుచుకోకపోత పోవడంతో ముత్తైదువులు నవ్వులు విసురుతున్నారు చివరి కాగలేక పద్మావతే బయటపెట్టిన గడియ తీసింది అది తీయగానే తలుపులు తెరుచుకున్నాయి లోపల గడియలేదు అది తెలియగానే పద్మావతి మనసు అనుమానపడింది లోపల అడుగు పెట్టేసరికి కాళ్ళ చుట్టూ చేతులు బిగించి కూర్చున్నట్లే పక్కకు ఒరిగిపోయి నిద్రపోతున్న మంగ కనిపించింది పిల్ల చెదరలేదు మొహంలో భయము ఆందోళన ఇంకా కనిపిస్తున్నాయి పక్క నలగలేదు బళ్ళ మీద పెట్టిన పాలు పళ్ళు పలహారాలు అలాగే ఉన్నాయి అల్లుడు మాత్రం లేడు పద్మావతి అర్థం కాలేదు బయట గడియ పెట్టే ఉంది గదిలోని మనిషి గదిలోనే ఎలా మాయమయ్యాడు మంగ మంగ అని కుదిపి లేపింది మంగ తుళ్ళిపడి లేచి చుట్టూ చూసింది ఏడి అబ్బా ఏడే అని అడిగింది ఆ అని గుడ్లు నిలబెట్టేసింది మంగ ఏదో ప్రళయం ముంచుకొస్తుందనిపించింది ఇతనేడే అల్లుడెక్కడా మళ్ళీ అడిగింది పద్మావతి అప్పటికే కొంతమంది ఆ గదిలో చేరారు అందరూ మంగని విచిత్రంగా చూడసాగారు మంగ తలవంచుకుని ఏమో అంది అదేదో చతురన్నట్లు అందరూ పక్కు అన్నారు అంతలోకే ఉప్పు అందినట్టుంది వరుడు తల్లి తండ్రి అమ్మమ్మ అందరూ వచ్చేశారు ఏడి నాయన ఏమైనాడమ్మా అంటూ మంగ అత్తగారు ఎత్తుకుంది మంగ గజగజలాడింది ఏం చేశావే నా కొడుకుని ఎక్కడ దాచావు అని మీది మీదికి వచ్చి అత్తగారు అడుగుతుంటే మంగ బిక్క చచ్చిపోయింది ఆ పిల్లేదో ఘోరమైన తప్పు చేసినట్లుగా చుట్టూ ఉన్నవారు చూపులతో కాల్చేస్తున్నారు మాటలతో పొడి చేస్తున్నారు తన నా పరిస్థితి నుండి రక్షించే అండ కనిపించక తన తప్పేమిటో తెలియక అసహాయతతో అయోమయంతో బావురుమని ఏడ్వసాగింది మంగ పద్మావతి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది నంగనాచుల ఇంకా ఏడుస్తున్నావెందుకే అత్తగారు మంగబుగ్గలు పొడిచి మరీ అడుగుతోంది ఆగండి అసలేమయ్యాడంటావు ఇది ఏదో చెయ్యకపోతే వాడెందుకు మాయమవుతాడు తొలిరోజే బెదర కొట్టేసినట్లుంది కావోసు ఏమిటో అనుకున్నాను మంగ నెరజానే అమాయకంగా కనిపించే వాళ్ళే మంగ వెక్కి వెక్కి పడుతూనే ఉంది సంధించి విడిచిన బాణాల్లా మాటల ఈటలు ఆ పిల్ల మీద వచ్చి పడుతూనే ఉన్నాయి చివరికి పద్మావతి తేరుకుని మంగను సముదాయించింది ఒక్కో మాట అడిగి ఒక్కో జవాబు రాబట్టింది అంత అయిన తర్వాత విన్నారుగా అన్నట్టు అందరి వంకా చూసింది ఎవ్వరికీ సంతృప్తి కలిగించలేదు కథ అంత సులువుగా తేలిపోవడం వాళ్ళకి నచ్చలేదు మంగని నకసిక పర్యంతం వీక్షించారు మంగ అత్తగారు అక్కడే కింద కూలబడిపోయి శోకాలు పెట్టసాగింది నా కొడుకు ఏమైపోయాడమ్మా ఏనాడు ఒంటరిగా గుమ్మమైనా దిగనివాడు ఎక్కడికి పోయాడో మీనాక్షమ్మత్తలో నీ మేనగోడలు ఎంత పనిచేసిందే ఇది ఏమీ చెయ్యందే నా కొడుకు ఎందుకు పోతాడు ఈ మహమ్మారి నా కొడుకుని మింగేసిందిరో దేవుడో నేనేం చేతునమ్మా ఇటు లేరు అటు లేరు నా ఒక్కగానొక్క కొడుకు ఏమైపోయాడో ఎవరు చెప్పినా వినకుండా ఆవిడలా గుండెలు బాదుకొని ఏడుస్తోంది జగన్నాథం గారు తలెత్తలేకపోయారు అతడలా వెళ్ళగానే వచ్చి చెప్పకపోయావటే అని మొత్తుకుంది పద్మావతి మంగ తనలో తనే కుచించుకుపోయింది ఉండ చుట్టుకున్నట్లయిపోతోంది ఊరంతా వెతకడానికి మనుషులు పరిగెత్తారు తోటలు దొడ్లు నూతులు గోతులు వదలకుండా అన్నీ వెతికారు బస్టాండ్లోనూ స్టేషన్లోనూ వాకప్ చేశారు ఆ నరమానవుడు ఏమయ్యాడో ఎవరికీ ఆచూకీ తెలియలేదు ఆ వేళ పొయ్యిలు రాసుకోలేదు నానా రభసా చేసి ఇల్లు వాకిలి కదం తొక్కి గుక్కెడ మంచినీళ్ళైనా పోసుకోకుండా ఆ సాయంత్రానికి బండెక్కి వెళ్ళిపోయారు పెళ్లివారు మంగ అత్తవారు అలా బయలుదేరిన వారు దారి పొడువునా వారికి తెలియని వారికి వారికి అడగని వారికి ఈ కథను చిలవలు పలవలు చేసి మంగను జగన్నాథం గారిని ఎన్ని అనాలో అన్నీ అని ఎన్ని అపవాదులు వేయాలో అన్నీ వేసి ప్రయాణం సాగించారు స్త్రీ పురుషుల సమాగమం పట్ల సరియైన అవగాహనైనా లేని మంగ ఆ విధంగా ప్రజల నోళ్లల్లో కథానాయకురాలైంది ఇల్లు వల్ల కాడైంది మీనాక్షమ్మకు తప్ప ఆ ఇంట్లో ఎవ్వరికీ ప్రాణాలు లేవు వచ్చిన చుట్టాలంతా ఎవరిదారినా వారు పోయారు ఆ రోజు మొదలు మంగ ఆ గది విడిచి బయటికి రాలేదు ఎర్రని ఎండ చూడలేదు చల్లని గాలిని మెయ్యలేదు మేయలేదు ఎవరూ క్షమించలేని తప్పేదో చేసినట్టు తనలో తనే ముడుచుకుపోసాగింది ఆ తప్పేమిటో తెలియదు అది దిద్దుకునే దారి తెలియదు కానీ ఏదో జరిగింది అందులో తన పాత్ర చాలా ఉంది కానీ తనేం చేసింది తనేం చెయ్యలేదే ఎందుకలా పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు ఇప్పుడు తనేం చెయ్యాలి తను మామూలుగా తిరగలేనని మాత్రం తెలిసొచ్చింది మంగకు ఏదో బెంగ ఆ పిల్ల గుండెల మీద కూర్చుంది తిండి తినదు తల దువ్వుకోదు ఎప్పుడూ గదిలో ఆ మూల కూర్చుంటుంది కూతుర్ని చూస్తుంటే పద్మావతి కడుపు తరుక్కుపోసాగింది గుండెలు మండిపోసాగాయి మీనాక్షమ్మను జగన్నాథంను చూసేసరికి అవి బయటపడసాగాయి చేశారు వెదవపల్లి అక్కా తమ్ముడు కలిసి పసిదాన్ని గొంతు కోశారు అని దెప్పుతూ ఉండేది ఇందులో మేం చేసిందేముంది దాని రాత అలా ఏడ్చింది గాని అని మీనాక్షమ్మ తప్పుకునేది ఒకరోజు అదే తీవ్రమై మనుషుల్ని చూడగలం గాని వాళ్ళ రాతల్ని చూడగలమా అంది మీనాక్షమ్మ పద్మావతికి ఆగ్రహం అవధులు దాటింది అవును ఎందుకు చూడగలవు కుర్రాడు వెర్రాడో వెంగళాయో పాపం చూడలేవు మరి అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది వెర్రాళ్ళు వెంగళాళ్ళు మీ ఇంట్లో గామోసు అంటూ మీనాక్షమ్మ నోరు చప్పరించేసరికి పద్మావతి పెద్ద పులిలా రెచ్చిపోయింది మళ్ళీ ఆ మాట అన్నావంటే గోతులు పెట్టి కప్పెట్టేస్తాను బంగారం లాంటి పిల్ల బ్రతుకు బుగ్గి చేసింది చాలక మళ్ళీ మాట్లాడతావు అంటూ మీనాక్షమ్మ మీదికెగిరి అంతలోనే దిగులు పడి అయినా ఒకళ్ళనని ఏం లాభం మన బంగారం మంచిదైతేగా తండ్రికి ఉండాలి తన బిడ్డ బాగోగుల గురించి శ్రద్ధ ఆ ఊరెళ్ళి రండి పిల్లవాడిని చూసినట్టు ఉంటుంది మంచి చెడ్డ తెలుసుకున్నట్టు ఉంటుందంటే విన్నారు మా అక్క చూసింది కదా అన్నీ మాట్లాడొచ్చింది కదా ఫోటోలో మనము చూశాం కదా అన్నారు ఇద్దరూ కలిసి చేసిన ఇది మీ ప్రాణానికి పడి అది నేనూను జగన్నాథం గారి బ్రతుకు ఊళ్ళోనూ ఇంట్లోనూ కూడా తలెత్తుకోకుండా అయిపోయింది ఎంత ఆలోచించినా ఆ కుర్రవాడెందుకు పారిపోయాడో అర్థం కాలేదు మరీ పసివాడనుకుందామన్నా తనకి ఆ వయసుకే పెళ్ళైంది పద్మావతి చెప్పినట్టు మరో రెండేళ్లు ఆపేయవలసిందేమో అనుకున్నాడు జగన్నాథం మనసు బాధపడినప్పుడల్లా ప్లీడర్ రంగారావు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు మారిద్దరిది చిన్ననాటి స్నేహం ఒకరి కష్టసుఖాలు ఇంకొకరు పంచుకుని ఆత్మీయతని పెంచుకుంటారు జగన్నాథాన్ని చూసి రంగారావు బాధపడుతున్నాడు నాలుగు రోజుల్లోనే నలభై ఏళ్లు ముంచేసినట్లున్న జగన్నాథం బాధ రంగారావుకి అర్థమవుతోంది కానీ ఏం చెయ్యగలడు వాళ్ల మాటలు వీళ్ల మాటలు నమ్మి మంగనేమి అనుకు అది వట్టి అమాయకురాలు అవంశుభం తెలియని పిల్ల ఈ కాలంలో కూడా అంత చిన్న వయసులోనే పెళ్లి తలపెట్టడం నీది తప్పు పెళ్లి చేసిన ఇంకో రెండేళ్లాగి అప్పుడు కలపవలసింది అన్నాడు అది చెబుతూనే ఉంది నాకే బుద్ధి లేదు అదలా ఉంచు అయిపోయిన సంగతది ఇప్పుడు సంగతి ఆలోచిస్తే మేమేదో వాళ్ళ పిల్లవాడిని మాయం చేశామని వియ్యాల వారు ఊరువాడ ప్రచారం చేస్తున్నారు నేనేం చెయ్యను చెప్పు రెండు విధాలా ఏడుస్తున్నాను ఇప్పుడు మంగ బ్రతుకేమవుతుంది మంగ బ్రతుకేమిటి అన్నది నిదానం మీద ఆలోచిద్దాం దాని మా నాన్న దాని బ్రతకని ఇన్నాళ్లు పోషించినవాడవి ఇంకొన్నాళ్ళు పట్టు ఈలోగా పిల్లవాడిని గురించి వాకబు చేస్తూ ఉండు వాకబు చేయక ఎలా ఊరుకుంటానో నా బ్రతుకు మీద పడింది కదా ఇంతకీ వాడెందుకు పారిపోయాడంటావు ఒక్కడే కొడుకంటున్నావు అతి గారాభంతో అర్భకుణ్ణి చేశారనుకుంటాను చూడ్డానికి వెళ్ళిన వాళ్ళని చూసే బిగుసుకుపోయాడని చెప్పుకున్నారు ఇంకా పదహారేళ్ళు జవ్వని మంగ సౌందర్యం ముందు మరింత అదటు పుట్టించి పలాయనం చేయించి ఉండొచ్చు అంతేనంటావా అన్నాడు జగన్నాథం ఆలోచనగా జగన్నాథం తండ్రి వెంకట్రామారావు స్వాతంత్రోద్యమం రోజుల్లో ప్లీడరీ చేస్తున్న వ్యక్తి అప్పటికే యాభై ఎకరాల మాగాణి ఇల్లు సంపాదించాడు స్వాతంత్ర ఉద్యమం ఆయనని ఒక్క ఊపు ఊపింది దాంతో వృత్తి మూతబడిపోయింది ఇంట్లో రాట్నం నిత్యమూ తిరగసాగింది ఆ జిల్లాలోని ప్రతి ఆందోళనలోనూ పాల్గొనడం ప్రారంభించాడు ఆయన భార్య పార్వతి కూతురు మీనాక్షి కొడుకు జగన్నాథం బ్రిటిష్ చదువు మాకొద్దు అని పిల్లల్ని చదువులు మాన్పించేశారు పార్వతి శుద్ధ అమాయకురాలు వెంకట్రామారావు సత్యాగ్రహాలు సమ్మెలు చేస్తుంటే ఎనిమిదో తరగతిలోనే చదువాగిపోయిన జగన్నాథం ఈ రోడ్డు ఆ రోడ్డు పట్టుకుని తిరగసాగాడు పార్వతి పోరు పెట్టగా రెండెకరాలు రాసిచ్చి చిన్నప్పుడే మీనాక్షి పెళ్లి చేశాడు మగపిల్లవాడైన జగన్నాథం గురించి పార్వతికి చింత లేదు వెంకట్రామారావుకి తీరిక లేదు ఆదాయం పూజ్యం వ్యయం అధికం కావడంతో మాగాణులన్నీ కరిగి వాతాపి జీర్ణం అయిపోయాయి వెంకట్రామారావు పోయేనాటికే మగవాడు కాబట్టి జగన్నాథానికి పెళ్ళైంది ఆస్తి పోవడం తండ్రి పోవడం సంసారం ఈదవలసి రావడంతో జగన్నాథం ఏదో ఒక ఉపాధి వచ్చింది తండ్రికున్న పరపతి వల్ల ఊళ్ళోని ఖాదీ బండార్లో గుమాస్తాగా వేసుకున్నారు ఆనాటి నుండి జగన్నాథం స్థితి గతి అదే తల్లిపోయింది మీనాక్షి తలచెడి తమ్ముడి పంచనే చేరింది ఆమెకు తండ్రి ఇచ్చిన పొలం మీద గింజలు తమ్ముడి కుటుంబానికి పెడుతుంది ఆ పొలం రాసిస్తానని చెప్పే చిన్నత్త మనవడిని మంగకు కుదిర్చింది వెదవ పొలం కొంచెమంత భూమికి ఆశపడితే మంచమంత బ్రతుకు బుగ్గైపోయింది రాసిస్తాను అన్నందుకే ఇంతైంది తీరా రాస్తే నీలాగే నా కూతురి బ్రతుకు అని పద్మావతి మీనాక్షి మీద విరుచుకుపడేది రోజుకి పద్మావతి ధోరణి శృతిమించసాగింది ఎన్ని నాళ్ళ క్రిందటి దుఃఖమంతా ఈ రూపేణా బయట పెట్టసాగింది అందువల్ల జగన్నాథం ఒకసారి ఆ మాటకు పీడా పోయేది ఒక్కసారి ఏడ్చేవాళ్ళం ఇలా నిత్యము ఏడవర కరలేకుండా అని కసిరాడు ఏమిటి మీరేనా కన్నతండ్రే నా కూతుర్ని అంత మాట అన్నది పద్మావతి నెత్తి బాదుకుంటూ ఏడ్చింది చాలే నోర్మయ్యి ఎవరైనా వింటే నవ్విపోతారు ఇందులో ఎవరు చేసిందేముంది నీలాగే అందరం బాధపడుతున్నాం అని అనునయించబోయినా ఆగలేదు ఆవిడ ఆగడం ఆపడం ఎవరి కాలేదు మంగను చూస్తే చాలు ఏడ్చేది మీనాక్షమ్మను జగన్నాథాన్ని చూస్తే రేగిపోయేది రాత్రిళ్ళు పడుకోదు పగలు నోరు మూతపడదు వాగి వాగి గుండెదడ ఆయాసం వచ్చి పడిపోతుంది ఊపిరందక గింజుకుంటుంది అందే వేళకి వస్తుంది జగన్నాథం ఆమె ధోరణికి భయపడిపోయాడు డాక్టర్కి చూపిస్తే రక్తపోటు అధికంగా ఉంది పూర్తి విశ్రాంతి అవసరమన్నాడు నా పిల్ల బ్రతుకు అలా ఉంటే నాకు విశ్రాంతి ఏమిటి ఇంకా ఒక్కటే నాకు విశ్రాంతి శాంతిను అంది అలా అని అని అదే నిజం చేసింది ఆవిడ పోయినాడు ఆ ఇంట్లో ఒక యుద్ధం ముగిసిన నీరవ నిశ్శబ్దం అలుముకుంది జగన్నాథం తలపట్టుకుని కూర్చుండిపోయాడు మంగ గదిలో మూలన బెంగటిల్లిపోయి కూర్చుంది కమలమ్మ వచ్చి ఒళ్ళోకి తీసుకునే వరకు బావురమంటూ ఆవిని చుట్టుకుపోయింది ఆ రోజు మొదలు కమలమ్మ ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా మంగను చూసుకోసాగింది రోజులు దొల్లిపోసాగాయి అవి ఎవరికోసమూ ఆగవు దేనికోసము నిలవవు వాటి మానాన అవి నడుస్తూనే ఉంటాయి మంగ కళ్ళు కాస్త తడి ఆరాయి గొంతులోని పొర తగ్గసాగింది కొంచెం ఏ మాటైనా వినిపించుకునే స్థితిలోకి వచ్చింది కమలమ్మ ఉద్యోగ నిర్వహణకు వెళ్తూ ఉండడం రమ చదువు గొడవలో పడడం చేత మళ్ళీ ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది అలా మిగిలిపోయినప్పుడల్లా అదే గదిలో మూలన ఒదిగి మోకాళ్ల మీద తలపెట్టుకుని పిచ్చిదానిలా కూర్చునేది ఆ చీకట్లో అలా మంగను చూసినప్పుడల్లా కమలమ్మ మనసు కరిగిపోయేది ఒకరోజు మంగను దగ్గరే కూర్చోబెట్టుకొని అడిగింది ఒక్క మాట అంటాను కోపం తెచ్చుకోవు కదా మంగ ఎంత మాట అన్నారండి అంటూ ఏడ్చేసింది మంగ అదిగో మళ్ళీ ఏదో సర్దుకున్నావు అనుకొని మాట్లాడబోతే మళ్ళీ మొదలుపెట్టావు ఏడుపు మానిస్తే గానీ చెప్తాను మంగ కళ్ళు తుడుచుకుని చెప్పండి అంది ఇంట్లో అలా కూర్చుని ఏం చేస్తున్నావు మంగ తలెత్తి చూసి మళ్ళీ తలదించుకుంది ఇలా ఏడుస్తున్నావు అవునా అంది కమలమ్మ మంగ తల నిమృతు మంగ కళ్ళల్లో మళ్ళీ నీరు తిరిగింది అది కనిపించకూడదని తలెత్తలేదు పిచ్చి పిల్ల ఎన్నాళ్ళు ఏడ్చినా నీ కన్నీరు వృధా చదువుకుంటున్న రమ అమ్మ పక్కన కుతూహలంగా చూడసాగింది ఏం చెప్పబోతోందో అని చూడు నువ్వు లేకపోవడంతో క్రిందటి సంవత్సరం పరీక్ష చెట్టెక్కించేసింది అని రమ పక్కకు చూసి నవ్వింది అది తన పక్కకు తిరిగేసరికి రమ ఉడుక్కుని తలతిప్పేసింది ఈ సంవత్సరం రమతో కలిసి నువ్వు చదవకూడదు మంగారమ ఇద్దరూ ఒక్కసారి తిరిగి చూశారు కమలమ్మ నవ్వుతూ అవును మంగ మెట్రికులేషన్కి కట్టకూడదు జతకు రమ ఉంది తెలివేమన్నా ఉంటే తెలియనివేమన్నా ఉంటే నేను చెబుతాను ఏమంటావు రమ కళ్ళు మంగని ప్రోత్సహించాయి మంగ కళ్ళు ఆలోచనలోకి తిరిగాయి అది గ్రహించినట్లుగా పర్వాలేదు పాస్ అవుతావు నాన్నగారితో నేను చెప్తాను అలా మంగ మళ్ళీ చదువులో పడి వెదలలోంచి బయటపడింది ఇంట్లోని ఒంటరితనం నుండి మనసులోని గుబులు నుండి రక్షించుకోవడానికి ఆమెకో ఆలంబన దొరికింది రమ స్నేహంతోనూ కమలమ్మ ఆత్మీయతతోనూ ఆ పిల్లమొహంలో క్రమంగా కళాకాంతి చోటు చేసుకున్నాయి ఫలితాలు వచ్చిన రోజున కమలమ్మ ఇద్దరికీ పాయసం వండిపెట్టింది నువ్వేం చేస్తావే రమ ప్రశ్న మంగకర్తం కాలేదు ఏమిటి చేయడం నేను పంతులమ్మ నవ్తానమ్మా మంగ ఆశ్చర్యంగా కమలమ్మ చూసింది రమకు పెళ్లి చెయ్యరా దానికి పెద్దలు చేసే పెళ్లిళ్ళ మీద నమ్మకం లేదట కమలమ్మ నవ్వుతూ చెప్పినా మంగమొహం మాడిపోయింది అది గుర్తించి గాబరా పడింది కమలమ్మ చా నిన్ననడం కాదు మంగ నువ్వు బాధపడినా సరే నిజం నిజమే నిన్ను చూసే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అంది రమ మంగ పేలవంగా నవ్వి పోని అలాగే అనుకున్న ఈ ట్రైనింగ్ ఎందుకు అప్పుడు చాయిస్ ఎక్కువ ఉంటుంది కదే మన ప్రపంచం పెద్దదవుతుంది కాబట్టి ఎక్కువ మంది మనుషులు కనిపిస్తారు మనకు వయసు తెలివి ఎక్కువ అవుతుంది కాబట్టి అవగాహన ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా నా కాళ్ళ మీద అని చెబుతున్న రమ చటుక్కున ఆగి నా సంగతి ఎలా ఉన్నా నీకు మాత్రం చాలా అవసరమమ్మాయి అంది మంగ తెల్లబోయింది నాకా రమ పకపక్క నవ్వింది పిచ్చి మొద్దు ఇలా అయితే ఎలా బ్రతుకుతావే ఇంకా ముందు కొండవీటి చేంతాడంత బ్రతుకుంది కమలమ్మ మెల్లిగా చెప్పింది తన పరిస్థితి ఏదీ తేలలేదు తాళి కట్టినవాడు ఉన్నాడో లేడో వస్తాడో రాడో తెలీదు తండ్రి కాస్తా పోతే దిక్కు మొక్కులేని ఆమె బ్రతికేమవుతుంది తండ్రి ఉన్నా అతని ఆదాయం అంతంత మాత్రం ఇంకా తమ్ముడున్నాడు ఇలాగే జరిగితే ఒకనాటికి అత్త నాన్న మీద చేరబడినట్లుగా తమ్ముని మీద తను చేరబడాలి అత్తకైనా ఆ భూమి చెక్క ఉంది తనకది లేదు తమ్ముడింట్లోనో అక్కింట్లోనో వంటలు చేసుకుని బ్రతకవలసి ఉంటుంది అవన్నీగాక తనకో మానసికమైన వ్యాపకం ఇప్పుడు చాలా అవసరం అది ఆర్థికమైన పునాదినిస్తే ఇంకా మంచిది అన్నీ విని మంగ ముందు ఏడుపోహం పెట్టినా తరువాత అర్థం చేసుకుంది మా అత్త పేచీ పెట్టేస్తుందేమోనండి అంది అన్నట్టుగానే మీనాక్షమ్మ ససేమిరా వల్ల కాదంది ఆడపిల్ల ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలక్కర్లేదు అంది అందులోనూ పెళ్లైన పిల్లని పొరుగురు పంపి పంతులమ్మను చేయక్కర్లేదంది రేపొద్దున మొగడొచ్చినా పెళ్ళామేది అంటే ఏం చెప్పాలంది ఇలా చేసేరేమిటంటే ఏం చేయాలంది ఎవరినడిగి మీరు నిర్ణయం తీసుకున్నారంటే ఏం కావాలి అంది అల్లరి చేసింది తిట్టింది పస్తులుంది చివరికి తను వీగిపోయేసరికి ఇక్కడుండను మా చిన్నత్తగారింటికే పోతానని ముల్లే సర్దుకొని చెక్కాబోయింది మీనాక్షమ్మ గెలుపు చూసి రవా పకపకా నవ్వింది రమకు మొదట్ నుండి సహజంగా నవ్వెక్కువ ప్రతి చిన్న విషయానికి నవ్వేది అతి మామూలు విషయానికి నవ్వేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ మొహం చూసి చూసిన వాళ్ళందరూ ఎంతో ముచ్చట పడేవారు ఎప్పుడూ నవ్వగలగడం అన్నది మీ అమ్మాయికి దేవుడిచ్చిన వరం అనేవారు కమలమ్మతో కానీ కమలమ్మ భయపడేది దీనికి జీవితం అర్థం కావడం లేదు ఇందులోని బాధలు వేదనలు దీనికి తెలియడం లేదు మనుషులు మనసులు ఇవేవీ దానికి అవగాహన కావడం లేదు అందుకే నవ్వుతోంది అందుకే నవ్వగలుగుతోంది బాధ తెలియని నవ్వది వేదన రగలని నవ్వది ఆ నవ్వు ఆ నవ్వు మంచిదేనా జీవితం అంటే ఏమిటో దీనికి ఎప్పుడు అర్థమవుతుంది అందుకు తనేం చెయ్యాలి కమలమ్మ ఇలా ఆలోచిస్తుంటే ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అని అడిగింది రామ ఏముందమ్మా నిన్ను పంపించడానికి డబ్బు కావాలి కదా దానికింత ఆలోచన ఎందుకమ్మా నారయ్య గారు అప్పులిస్తారు కదా నెలకి కొంచెం కొంచెం తీర్చుకుందాం అతడు వడ్డీ చాలా ఎక్కువ తీసుకుంటాడమ్మా ఎంత ఎక్కువ ఉంటుంది ఏమిటి ఇంకో ఒకటో రెండో జాలిగా చూసింది రమను అన్నీ చాలా తేలిగ్గా తీసుకునే వయసు సాహసంతో నడవగలిగే వయసు ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగే వయసు ఉత్సాహం ఓడిపోని వయసు అందుకే ఆ వడ్డీల తాలూకు బరువు తెలీదు కమలమ్మ మాట్లాడకపోవడం చూసి పోనీ నా మెళ్ళో గొలుసు నీ మెళ్ళో గొలుసు అమ్మేద్దామమ్మా మనకు డబ్బున్నప్పుడే మళ్ళీ చేయించుకుందాం బంగారం సింగారం కోసమే కాదు అవసరానికి ఆదుకోవడం కోసం కూడాను రమా అవునమ్మా నువ్వే కదా ఒకసారి అన్నావు అన్నీ కావాలనుకుంటే ఎలాగమ్మా కమలమ్మ నవ్వింది పిచ్చి పిల్ల అనుకుంది చిన్నప్పుడోసారి అవి నెలాఖరు రోజులు ఒకటవ తేదీ రావడానికి ఇంకా వారం పోవాలి చేతిలో ఉన్నవి ఐదు రూపాయలు లెక్కల నోట్స్ అయిపోయింది క్లాసులోకి టీచర్ రానివ్వడం లేదంటూ స్కూల్ నుండి ఏడ్చుకుంటూ వచ్చింది రమ ఆ నోట్స్ కొనడానికి రమన్ తీసుకుని వెళ్తుంటే దారిలో పనస్తూనలు కనిపించాయి అవి చూడగానే అమ్మ అవి కొనవు అంది కమలమ్మ కొనిపెట్టింది ఇంకొంచెం దూరం పోగానే రిబ్బన్లు కనిపించాయి ఎంత బాగున్నాయో అంది గుండెల మీద చేతులుంచుకొని కొంచెం దూరం పోగానే పీచు మిఠాయివాడు గంట మోగించుకుంటూ వచ్చాడు ఆశగా కళ్ళు తిప్పింది సినిమా హాల్ కనిపించేసరికి అక్కడ పోస్టర్ చూసి అమ్మా మాయాబజార్ సినిమా చూసి తీరాలి అంది ఇదంతా చూసి అప్పుడంది కమలమ్మ చూసినవన్నీ కావాలనుకుంటే ఎలా నా చేతిలో ఉన్నది ఐదు రూపాయలు కొన్ని వదులుకుంటేనే కొన్ని దొరుకుతాయి కన్నబిడ్డ కాకపోయినా కమలమ్మకు రమను చూస్తే ప్రాణం కమలమ్మ అసలు పెళ్ళైన ఇల్లాలే కమలమ్మ తల్లి తండ్రికి కమలమ్మ తల్లి తండ్రికి రెండవ భార్య మొదటి భార్యకి ఇద్దరు కొడుకుల తర్వాత కమలమ్మ తల్లిని పెళ్లి చేసుకున్నాడని కొందరు తెచ్చి ఉంచుకున్నాడని కొందరు అనేవారు కమలమ్మ పుట్టేసరికే అన్నలిద్దరూ యుక్త వయసులో ఉన్నారు మగపిల్లలు కాబట్టి వాళ్ల చదువులు అవ్వగానే పెళ్ళిళ్ళు జరిగిపోయాయి తండ్రి బ్రతికున్నంత వరకు కమలమ్మకు తల్లికి ఏలోటు రాలేదు కమలమ్మ పన్నెండేళ్లప్పుడు తండ్రి పోయాడు ఆ తరువాత అన్నలిద్దరూ ఏకమై వీళ్ళని నానా బాధలు పెట్టారు పాటు ఆ బాధల్ని అనుభవించిన తల్లి నాకు మీ ఆస్తులు వద్దు అనుభవాలు వద్దు కమలని ఒక ఇంటి దాన్ని చేస్తేరా ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను ఇంతకన్నా నేనేమీ కోరను అని చెప్పేసింది వెతికి వెతికి ఎక్కడి నుండో ఓ పెళ్లి కొడుకుని పట్టుకొచ్చారు పెళ్ళయిందనిపించి ఆ వెంటనే అతనితో కమలమ్మను సాగనంపుతూ నీకు మాకు చెల్లు అని చెప్పేశారు ఆ తరువాత కమలమ్మ తల్లి ఇల్లు విడిచి యాత్రల బండి ఆ తరువాత కాశీలో పుష్పక విమానం ఎక్కేసింది ఇటు భర్తతో ప్రయాణం చేస్తున్న కమలమ్మను భర్త రైల్లోనే వదిలేసి చేతికి డబ్బుతో జనంలోంచి పోయాడు ఏ ఊరో తెలీదు ఏదారో తెలీదు ఎవరో ఏమిటో తెలియదు చేసేది లేక రైల్లో వారి హితబోధలతో ఓ పట్నంలో దిగి వెతుక్కుంటూ అనాథ శరణాలయం చేరింది వాళ్ల సహాయంతో మిడ్వైఫ్ ట్రైనింగ్ పొంది ఉద్యోగంలో చేరింది ట్రైనింగ్ స్కూల్లో అందరిలోకి చిన్నవాళ్లు కమలమ్మ రమణి దాదాపు ఇద్దరూ తోడు నీడ లేనివాళ్లు రమణి తండ్రి తాగుబోతు ఆరుగురు పిల్లల్లోనూ రమణే పెద్దది పెళ్లి చేయలేని పరిస్థితిలో తల్లి ప్రోత్సాహంతో చేరింది వీళ్ల స్నేహం ట్రైనింగ్ పూర్తయ్యాక కూడా అలాగే ఉంది చెరో ఊళ్ళోనూ ఉద్యోగాల్లో చేరిన స్నేహలత వాడిపోలేదు నాలుగేళ్ల తర్వాత హఠాత్తుగా ఒకరోజు రమణి కమలమ్మ వచ్చింది వచ్చిన రమణిని చూసి కమలమ్మ కళ్ళు మెరిశాయి నాకు తెలియకుండా ఇంత పని ఎప్పుడు చేశావే రమణి మొహంలో సంతోషం లేదు తెలిసి జరగవలసింది జరగలేదు కాబట్టే తెలియకుండా ఇది జరిగింది రమణి అవునక్కా నువ్వే నాకు దిక్కు అంటూ కమలమ్మ కాళ్ళ దగ్గర కూలబడిపోయింది అక్క అంటూ పిలిచేసరికి కమలమ్మ కదిలిపోయింది కొంతసేపు అయ్యాక రమణి చెప్పింది కోరిక తప్పు కాదు మగవాణ్ణి చేరిక తప్పు కాదు కానీ మిడ్వైఫ్ అయ్యుండి అండా దండా లేని బిడ్డను ఎలా కనాలనుకుంటున్నావని నువ్వు అడగాలనుకుంటున్నావు కదూ చెప్తానక్క అంతా చెప్తాను చిత్ర విచిత్రమైన మనిషి గురించి మనసు గురించి అంతా చెప్తాను అంటూ కాసేపు ఆగి గాలి పీల్చుకొని మళ్ళీ మొదలెట్టింది మనం ట్రైనింగ్లో ఉండగా ప్రాక్టికల్స్కి వెళ్లే వాళ్ళం చూడు ఆ హాస్పిటల్లో నన్ను వేశారు అది అతని ప్రయత్నం వలనే నీకు తెలియకుండానే అతనితో స్నేహం చేశాను ఎవరని అడక్కు ఇద్దరం వైద్యానికి సంబంధించిన వాళ్లమే కలయిక ఫలితాన్ని కాకుండా నిరోధాన్ని కూడా తెలిసిన వాళ్లమే కానీ చిత్రం చూడు నిరోధించలేదు ఎందుకంటావేమో దేన్ని గురించైనా భయము సంకోచము ఉంటే ఆ కలయిక అతను ప్రకృతి సహజంగా ఉంటేనే ఆరోగ్యం ఆనందం ఆ వస్తేగిస్తే అప్పుడు నేను లేను అన్నాడు ఆ క్షణంలో అతను ఒక మహా మేరువులా కనిపించాడు దేన్ని లక్ష్య పెట్టని మనోబలాన్నిచ్చాడు గర్భం నిలిచినా కూడా అతని మొహంలో నవ్వుపోలేదు మూడు నెలల వరకు నేను ధైర్యంగానే ఉన్నాను ఆ పైన చిహ్నాలు కొంచెం కొంచెం బయటపడ్డం చూసి ఆసుపత్రి వాళ్ళు నవ్వుకుంటున్నారు నాకు జంకు కలిగింది అతన్ని అప్పుడైనా పెళ్లి చేసుకోమని అడిగాను నా మీద నమ్మకం లేదా అన్నాడు ఆ ప్రశ్న అడగొద్దు అందుకే బుద్ధిగా ఇంకో రెండు మూడు నెలలాగు కన్య గర్భవతై ప్రపంచంలో ఎలా నిలదొక్కుంటుందో చూడాలని ఉందోయ్ నా అండ నీకెలాగూ ఉంది కదా కానీ ప్రపంచానికి ఆ సంగతి తెలియదు నిన్నేదో అంటుంది నువ్వు నిలబడాలి ఎదిరించాలి నీ ప్రియాతి ప్రియమైన మనిషి బిడ్డ కోసం ఆనాడు కుంతీదేవి భయపడిందంటే అర్థం ఉంది ఈనాడునా అందున నాంత అండ ఉండగానా స్త్రీ అస్తిత్వం మాతృత్వంలోనే ఉంది దానికోసం ఆమె పోరాడాలి ప్రపంచానికి భయపడి ఆత్మహత్యలు చేసుకున్న భ్రూణహత్యలు చేస్తున్న పసిగుడ్లని అనాథ చరణాల పాల్పడేస్తున్న యువతులందరికీ నువ్వు ఆదర్శం కావాలి ఏమంటావు నా రాణి నా కోసం నా బిడ్డ కోసం సమాజంతో ఎలా పోరాడుతుందో చూసి నేను మురిసిపోవాలి అంతటా నేను దిగివచ్చి నీ దాసాను పోవాలి ఏమంటావు అత్యవసర పరిస్థితుల్లో నేనెలాగూ ఆపద్బాంధవుడులా రంగంలోకి దిగుతాను నా పరోక్ష పండ నీకెలాగో ఉంటుంది ఇంకెందుకు నీకు బెంగ అంటూ ప్రోత్సహించాడు ఆ ధైర్యంతో ఇంకో రెండు మూడు నెలలు నెట్టుకొచ్చాను అడిగిన వాళ్ళకి తమాషగా తిప్పికొడుతూ దొరకకుండా వచ్చాను స్ఫుటంగా కనిపిస్తున్న పొట్ట చూసి ఎవరో సూపరిండెంట్కి రిపోర్ట్ చేశారు పిలవగానే వెళ్ళాను అడగ్గానే అతని పేరు చెప్పాను విషయం చెప్పాను సూపరిండెంట్ నన్ను అభినందించి అతన్ని పిలవనంపాడు రాగానే బారసాల ఖర్చు పెళ్లి ఖర్చు కలిపే చేద్దామనుకుంటున్నావేమిటోయ్ అన్నాడు ఏమిటి సార్ అన్నాడు తన ఆశ్చర్యంగా మేమిద్దరం తెల్లబోయాం నన్ను చూసి నవ్వుతూ ఏమిటి సార్ మీరు కూడాను పెళ్లి కాకుండా కనడానికి సిద్ధపడే మూర్ఖులు ఎవరైనా ఉంటారా మెడలో నల్లపూసలు ఉన్నాయి సార్ అసలు మొగుడు నొదిలేసి నన్ను ఇందులో ఎరికించకండి అన్నాడు నా నోట మాట రాలేదు సరదాకి కట్టించుకున్న నల్ల పూసలు నా మెడకి ఉరుతాడవుతుందనుకోలేదు అప్పటికి సూపరెండెంట్ అన్నాడు ఏమిటోయ్ నన్ను ఆటలు పట్టిస్తున్నావు అమ్మాయి నేర్పిస్తున్నావు లేదు సార్ నిజంగానే నాకు ఆమెకు సంబంధం లేదు సార్ ఆమె కలగందో మీరు పొరబడ్డారో అనేసి వెళ్ళిపోయాడు నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది కళ్ళ ముందు ప్రపంచం గిర్రును తిరిగిపోయింది పరిస్థితి అపహాస్యాల పాలైంది ఏమనుకోను అతనన్న అత్యవసర పరిస్థితి ఇంకా రాలేదనుకోనా స్త్రీకి అస్తిత్వం మాతృత్వంలోనే ఉంది ఎలాగైనా సాధించడమే ఆదర్శమని భ్రమపడనా నేను పవిత్రనని రుజువు చేయమని ముక్కోటి దేవతలను ప్రార్థించినా ఏం చెయ్యను అందుకే అన్నాను మనిషి మనసు చిత్రమైందని ఒకటి లభిస్తే సంతృప్తి పడదు ఇంకోటి కావాలి లేదా ఇంకేవేవో రూపాలతో రావాలి పురుషుని సంతృప్తి కోసం స్త్రీ ఆడాలి పాడాలి వండాలి వార్చాలి వేషభాషలలో ఎన్నెన్నో రంగులు చూపాలి ఇంకా అవన్నీ ఆత్మార్పణతో అత్యంత సహజంగా జరగాలి అటువంటి రంగుల్లో ఒకటే నా స్థితి చూడమ్మా విన్నావుగా అవినీతి పరిస్థితి కింద నిన్ను సస్పెండ్ చేయవలసి రావచ్చు అన్నాడు సూపరిండెంట్ ఆసుపత్రిలో నేనొక వినోదమయ్యాను గర్భస్రావం చేసుకునే సమయం దాటిపోయింది అతను మోహం చూపించడం మానేశాడు అందుకని సెలవు పడేసి నీ దగ్గరికి పరిగెత్తొచ్చేశాను రమణిని జాగ్రత్తగా కాపాడి పురుడు పోసింది కమలమ్మ రమణి కూతురు కాబట్టి రమ అని పిలవసాగింది మానసికంగా గట్టి దెబ్బతిన్న రమణి బిడ్డను కళ్ళారా చూడనేనా లేదు రమ పుట్టిన నెల రోజుల తర్వాత కమలమ్మ ఇంట్లో లేని సమయంలో బిడ్డను వదిలి రమణి వెళ్ళిపోయింది ఆ తరువాత ఏమైందో కమలమ్మకు తెలీదు రమ మాత్రం కమలమ్మ కూతురుగా మిగిలిపోయింది మంగ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి శ్యామల తన ముగ్గురు పిల్లలతో వచ్చి ఇంట్లోనే ఉంది ఈసారితో ఆపరేషన్ చేయించుకుంటానే మంగ ఓ రెండు మూడు నెలల పాటు ఇక్కడే విశ్రాంతిగా ఉండి ఆ తర్వాత వెళ్తాను అని చెప్పింది అలా ఊపిరి లేనట్లున్నావు నీకు ఆపరేషన్ ఎవరు చేస్తారే అదిగాక నీకు ఆసుపత్రిలోనూ ఇక్కడ ఇంట్లోనూ చాకిరి ఎవరు చేస్తారు నువ్వేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు అత్తన్ రమ్మని రాశానులే అంది నిష్ఠూరంగా శ్యామల అది కాదక్క నాకు ఇలాంటివన్నీ తెలియవు కదా అబ్బే నీకేం తెలుసు నోట్లో వేలు పెడితే కొరకలేవు పాపం ఆ పాటి చెల్లెల్ని ఆదరించలేనైనా పరీక్షలు పాసై ఉద్యోగానికి తయారయ్యావు మంగ అవాక్క అయింది అక్క మనసేమిటో మంగకు అర్థం కాలేదు చెల్లెలు కడుపు చేత పట్టుకుని బీదిన పడవలసి వచ్చిందన్న బాధ తండ్రి తోబుట్టువులు ఉండి కూడా తన గతికి తను బ్రతకవలసి బ్రతకవలసి వచ్చిందన్న ఆవేదన ఆ విషయం లోకులు చెప్పుకుంటారనే తలవంప తనకు లేని స్వేచ్ఛా స్వాతంత్రాలు చెల్లెలికి ఈ ఉద్యోగ వ్యాపకాల వల్ల లభిస్తాయనే అసూయ అక్క మొహంలోకి చూస్తూ మంగ నెమ్మదిగా చెప్పింది నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారక్క నీకంటేనా నీ రక్ నీ రక్తం పంచు పుట్టిన బిడ్డలున్నారు నీకు నాకెవరున్నారు చెప్పు నేనేం చూసుకొని బ్రతకాలి కాకపోతే నేను ఈ ప్రపంచంలో ఒక మనిషి గుర్తింపు కోసం నా మనసుకు ఒక వ్యాపకం కోసం నేను ఇందుకు సిద్ధపడ్డానక్క అది కాదు మంగ పెళ్ళైన దానివి మగడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవలసిందానివి ఇంక ఇంకదొక్కటే తరువాయి అనుకుంది మంగ నీ భర్త వచ్చి నా భార్యను ఇలా చేశారు అది చదివి ఉద్యోగం చేసి సంపాదించి పెట్టవలసిన నికృష్ట స్థితిలో ఉన్నారా అని అడిగితే మేమంతా ఏమని చెప్పాలి అంత అదృష్టం కూడాను అనుకుంది మళ్ళా అత్త ఎంత బాధపడుతోందో తెలుసా బాధలు పడుతూ కూర్చుంటే బ్రతుకులు బాగుపడవు కదా లేక నేను ఉద్యోగంలో చేరినప్పుడు సంగతి కదా ఇప్పటి నుంచే ఆలోచన ఎందుకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది శ్యామలకు మొదట కూతురు వాణి తర్వాత ఇద్దరు మగపిల్లలు శంకర్ మురళి ఈ పిల్లల ముగ్గురికి మంగ దగ్గర చాలా చనువు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తల్లిని విడిచి పిన్ని దగ్గరే గడుపుతారు మంగ వచ్చి నాలుగు రోజులైనా తమ్ముడు కనిపించలేదు చివరికి కుండలేక శ్యామల్ని అడిగింది గోపి ఎడక్క ఎవరిని అడుగుతావు తల్లి మంగ చిత్రంగా చూసింది నువ్వేమో చదువులంటూ పోతివి అత్తేమో అలిగి పోయింది నాన్నేమో కడుపుకింత వండుకుని తన మీద తన పని మీద పోతాడు ఇంకా వాడి అజాపజా కనుక్కునేదెవరు వాడిష్టం వచ్చినట్లు వాడు బలాదూరు తిరుగుతున్నాడు అదేమిటే చదువుకోవడం లేదా వాడి మొహానికి అదొక్కటే తరువాయి అంటే శ్యామల తీక్షణంగా చూసింది చూడు మంగ నేను ఇంటికి జవాబారీ కాను నీ బుర్రకు పుట్టిన ప్రశ్నాన్ని అడిగితే నేనేం చెప్పలేను మంగ చాలా బాధపడింది ఆడపిల్ల పెళ్ళవగానే పుట్టింటికి ఎంత దూరమైపోతుందో ఆమెకు అర్థమైంది ఆ సాయంత్రం సిగరెట్ కాలుస్తూ వచ్చాడు గోపాలం మంగను చూసి సిగరెట్ తీస్తూ నుసిలాల్చుతూ ఎప్పుడొచ్చావే అని అడిగాడు మంగ ఆశ్చర్యంగా చూసింది నిన్న మొన్నటి వరకు నిక్కర్లు వేసుకుని జుట్టైనా దూవుకోకుండా వీధిలో గోళీలాడే గోపాలం ఈనాడు ప్యాంట్ వేసుకుని జులపాలు జుట్టు మీసకట్టుతో పెద్ద మగాడిలా తన క్షేమాన్ని అడుగుతుంటే కళ్ళు ఆల్చిప్పలంతా చేసి ఆపాదమస్తకం చూసింది ఆ చూపులకి గోపాలం సిగ్గుపడి సిగరెట్ పారేశాడు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చాడు మంగ ఇంకా అలాగే చూడడం చూసి ఎందుకే అలా చూస్తావు అన్నాడు ఇంత పెద్దవాడివి ఎప్పుడయ్యావా అని అంది గోపాలం బుడుక్కున్నాడు ఎల్లకాలం చిన్నవాళ్ళు చిన్నవాళ్ళగానే ఉంటారేమిటి అబ్బెబ్బే అది నా ఉద్దేశం కాదు ఈ పెరుగుదల ఎందులోనా అని గోపాలం ఉలిక్కిపడి అన్నట్లు తప్పించుకోవడానికన్నట్లు నుండి తప్పుకున్నాడు ఆ రాత్రి జగన్నాథం భోజనం చేస్తూ అడిగాడు గోపి వచ్చినట్లున్నాడు వెంటనే మంగ అందుకుంది ఏమిటి నాన్న నువ్వు కూడా అంత నిర్లిప్తంగా మాట్లాడుతున్నావు వాడలా తిరుగుతుంటే నీకేమీ బాధగా లేదా ఆ హైస్కూల్ చదువన్న గట్టెక్కితే అప్రెంటిస్ ట్రైనింగ్ కన్నా పంపించవచ్చు కదా జగన్నాథానికి చెమటలు పట్టేశాయి నిన్న మొన్నటి చిన్న పిల్ల తననంటోంది తనకి బాధగా లేదా పెళ్ళైన పిల్ల ఒంటరిగా నట్టింట తిరుగుతుంటే తనకు బాధగా లేదా భార్య పద్మావతి సంసారాన్ని నడిసముద్రంలో ముంచేసి వెళ్ళిపోతే తనకి బాధగా లేదా అక్క మీనాక్షి తనని వదిలి వెళ్ళిపోతే తనకి బాధగా లేదా కొడుకు చేతికి ఆసరా అవ్వక వీధుల పాలైతే తనకి బాధగా లేదా ఏది తన చేతిలో ఉంది గనక ఏది తను చేయగలిగింది నెమ్మదిగా చెమట తుండు తుండుతో తుడుచుకుంటూ బాగా అడిగావమ్మా మా అమ్మ అంటుండేది బిడ్డల్ని కనగలం కానీ వారి రాతల్ని కనగలమా అని వాడికేం తక్కువ చేశానని పొద్దున్నే లేచి ఇద్దరికీ వండి నేనింత తిని వెళ్తున్నాను కావలసినప్పుడల్లా నాకున్నంతలో ఇస్తున్నాను ఏం చేస్తున్నాడు తనకి ఏమిటి చేస్తున్నదేమిటి ఏ విషయమైనా చెప్తే కదా నాకు తెలిసేది ఎప్పుడొస్తాడో తెలీదు ఎప్పుడు పోతాడో తెలీదు అన్నాడు అంతవరకు నుంచుని వింటున్న శ్యామల పెడుసుగా వాడికి చిన్నబాబుగారి పోలికొచ్చినట్టుంది అంది అది వింటూనే మంగ బాణం దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడుతూ పెరట్లోకి పారిపోయింది జగన్నాథం వెలవెలబోతూ కంచంలో చెయ్యి గడిగేసుకుని లేచాడు ఇంటి పరిస్థితి అంతా తొందరగానే అర్థమైంది మంగకు తండ్రి చాలా కృంగిపోయాడు తినే తిండి మీద వేసుకునే చొక్కా మీద కూడా శ్రద్ధ పోయింది చిరిగిన చొక్కాని వేసుకుని తువ్వాలు కప్పుకొని పోతున్నాడు సంవత్సరానికి కోసారి కొని కింద మీద పడి దొర్లే చింతపండు మిరపకాయ కూడా ఎక్కడా లేవు బియ్యం కూడా ఎప్పటికప్పుడు తెస్తున్నాడు తండ్రి అత్త ఇక్కడ లేకపోవడం ఆమె పొలం మీద గింజలు రావడం లేదని అర్థం చేసుకుంది ఇలా ఉన్నా తనకి ప్రతి నెల పది ఇరవై పంపిస్తుండేవాడు ఈ పరిస్థితుల్లో శ్యామల పురుడు మూడు నాలుగు నెలల పాటు ఆమెకు పిల్లలకి భోజన సదుపాయాలు ఎంత కష్టమో అర్థం చేసుకుంది కనీసం ఆ పిల్లలు పండుకునేందుకు ఇంట్లో చేప కప్పుకునేందుకు సరైన దుప్పటి కూడా లేవు మంగ చాలా బాధపడింది ఏ బాధ బయటికి చెప్పుకొని తండ్రి ఈ పెడుసు మాటల అక్కని అన్నాళ్ళు ఎలా భరించగలడా అనుకుంది అంతేకాదు గుండెల మీద కుంపటిలా తను కొడుకుగా పుట్టిన గోపి ఎవ్వరూ తండ్రికి ఆసరా కాలేదు సరికదా బరువయ్యారు ఆలోచిస్తూ భోజనాలయ్యాక నూతిపళ్ళం మీద కూర్చుంది మంగ ఆకాశం ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది చందమామ కదలక మెదలక వెన్నెలలు విరజిమ్ముతున్నాడు నుండో మల్లెపూల పరిమళాలు తేలిపోయి గాలిలో కలిసొస్తున్నాయి ప్రకృతిలోని ఆనందం మంగ మనసులో లేదు ఆమె తీవ్రంగా మదనపడుతూ ఆలోచిస్తోంది కాసేపటికి చెప్పుడవడంతో తిరిగి చూసింది మందార చెట్టు కిందుగా గోపాలం మంచం వేసుకుంటున్నాడు గోపి ఆ చెట్టు కింద వేసుకున్నావంటే రాత్రంతా చీమలు చెట్టు మీద నుంచి నీ మీదికి దుమికి కుట్టి కుట్టి చంపుతాయి కొంచెం ఇటు జరుపుకో అంది అది విని గోపాలం నూతి పళ్ళెం పక్కగా మంచం జరుపుకొని కూర్చున్నాడు కాసేపు నిశ్శబ్దంగా గడిచాక మంగ మెల్లగా అంది గోపి అడుగుతాను చెప్తావా ఏమిటక్క నీ పుస్తకాలు బట్టలు ఏవీ ఇంట్లో కనిపించడం లేదు నిజం చెప్పు నువ్వెక్కడుంటున్నావు రా ఏం చేస్తున్నావు నా స్నేహితుడింట్లో ఉంటున్నానక్క వాడు నేను కలిసి చదువుకుంటున్నాం నా పెళ్ళి అయిన సంవత్సరం నువ్వు తొమ్మిదికి రాబోతున్నావు ఇప్పటికీ నా పెళ్ళై ఆరేళ్లైంది ఇంకా నువ్వు అది గట్టెక్కలేదు నిజం చెప్పు నువ్వు చదువుతున్నావురా నిన్ను రోజులు తరబడి మేపే ఆ స్నేహితుడు స్నేహితుడెవరా తలవంచుకొని కూర్చున్న గోపిని చూస్తూ మంగ అడుగుతోంది గోపి మాట్లాడకపోవడం చూసి మళ్లీ ఎత్తుకుంది ఇప్పుడు ఆమె స్వరంలో ఆవేదన సుళ్ళు తిరుగుతోంది నాన్నం చూసావరా రోజు రోజుకి ఎలా కృషించిపోతున్నారో ముగ్గురు పిల్లల్లోనో ఏ ఒక్కరమో ఆయనకు శాంతిని సంతృప్తిని కలిగించలేకపోతున్నాం ఆయన చినుగుల చొక్కాలు వేసుకుని తిరుగుతున్నాడంటే పరిస్థితి తెలుస్తూనే ఉంది అలాంటప్పుడు నీకు ఈ రంగురంగుల బట్టలు ఎక్కడి నుండి వస్తున్నాయిరా నిజం చెప్పు నా మొహం చూసి చెప్పు గోపాలం చాలాసేపు మాట్లాడలేదు మంగ అలా చూస్తూ కూర్చుందే గాని కదపలేదు ఎంతోసేపటికి గోపాలమే తలెత్తి నిజం చెప్తున్నానక్క నాకు చదువు మీద లేదు మన ఇంటి ఆర్థిక పరిస్థితులు నాకు చెప్పించినంత చదువు నాకు ఏదో ఒక ఉపాధి కల్పిస్తుందన్న నమ్మకమూ లేదు ఏదైనా వ్యాపారం చేయాలి వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి నా స్నేహితుడికి ఒక్కతే చెల్లెలు వాళ్ళ నాన్న ఆస్తి ఇద్దరికీ జనసగం పంచుతాడట ఆ పిల్లను పెళ్లి వాడికి పిల్ల తండ్రి వ్యాపారంలో భాగం వస్తుంది మంగ అవాక్కైంది గోపి తననుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు ఎవరి జీవితాలు చెక్కబరచలేకపోయినా తన జీవితం తను చక్కబరుచుకోగలడు పర్వాలేదు గోపి గురించి బాధపడవలసింది లేదు నేను నాన్న మీద ఆధారపడదలుచుకోలేదు ఇప్పటి నుండి వారి వ్యాపారంలో పాల్గొంటూ విషయాలు తెలుసుకుంటున్నాను నా ఆలోచన తప్పంటా వాక్క లేదు లేదు గోపి చాలా మంచి పని చేస్తున్నావు నువ్వేదో రోడ్డు పక్క రోమియోలా తిరుగుతున్నావనుకున్నాను నీ జీవితం గురించి నీకు బాధ్యత ఉంటుందన్న ప్రాథమిక సత్యం మర్చిపోయాను మంచిది గోపి చాలా మంచి పని చేశావు కానీ ఇప్పుడే నీ ఉద్దేశం ఎవరికీ చెప్పకు అంది ఒక విధంగా మంగకు సంతోషమే కలిగింది మళ్ళీ గోపి మీద ఎటువంటి పర్యవేక్షణ జరపలేదు ఎవరి దగ్గర ఏమీ అనలేదు ఒకనాడు మీనాక్షమ్మ ఆపసోపాలు పడుతూ వచ్చింది ఎలాగునవే తల్లి శ్యామల మళ్ళీ నన్ను ఈ ఇంటికెందుకు రప్పించావే నాకింకా ఇక్కడ నీళ్లు రుణం తీరలేదు కాబోలు అంటూ వచ్చింది వచ్చావా అత్తా మేమంటే నీకెంత ఆపేక్ష ఉందో నాకు తెలీదా అంటూ శ్యామల ఎదురొచ్చింది ఆ వెనకే మంగ వచ్చింది కానీ మీనాక్షమ్మ మంగను కన్నెత్తి చూడలేదు అన్నెత్తి పలకరించలేదు నా అపేక్షలేం చేస్తాయే కూడు పెడతాయా గుడ్డ పెడతాయా అంటూ మూలిగింది అలా గనకత్త మా అమ్మ లేనే లేదు నువ్వు కూడా కాదంటే మేమేమైపోవాలి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది వారిద్దరి పద్ధతి చూసి మంగ నవ్వుకుంది మీనాక్షమ్మ వచ్చిన వారం రోజుల తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు శ్యామల బాధపడసాగింది కడుపులో నొప్పి రక్తస్రావం ప్రారంభమైంది ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు మీనాక్షమ్మ కేకలు విని రమతో కబురు చెప్తున్న మంగ వచ్చి చూసింది చప్పున పరిగెత్తుకు వెళ్ళి కమలమ్మని తీసుకొచ్చింది ఆవిడ వచ్చి చూసి బిడ్డ ఎదురు తిరిగింది తల్లి చూస్తే బలహీనంగా ఉంది ఆసుపత్రికి తీసుకుపోవడం మంచిదని చెప్పింది ఆ కబురు విని మీనాక్షమ్మ మరింత గాబరా పడుతుంటే మంగ విసుక్కుంది అత్త నువ్వు గాబరా పడి అక్కను మరింత గాబరా పెట్టేస్తున్నావు అక్కను ఆసుపత్రికి తీసుకుపోతాం మరి నువ్వు ఆసుపత్రిలో అక్క ఉంటావో ఇంటి దగ్గర ఉంటావో తేల్చుకో ఆసుపత్రిలో ఇలా గందరగోళం చేస్తే ఊరుకోరు మరి అంటూ చెప్పింది వెంటనే బండి మాట్లాడి కమలమ్మ సాయంతో శ్యామల్ని బండలో ఎక్కించి ఆసుపత్రికి తీసుకువెళ్తూ రమా నువ్వు కాస్త మా నాన్న దగ్గరకు వెళ్ళి ఈ కబురు చెప్పు గోపి గోపివస్తే వాడినింటి దగ్గర ఉంచి నువ్వు మా అత్తం తీసుకురా అని రమకు చెప్పింది ఒక పగలు ఒక రాత్రి బాధపడింది శ్యామల తల్లో పిల్లో ఎవరో ఒక్కరే దక్కుతారని చెప్పాడు డాక్టర్ అది విని జగన్నాథం గారు పిల్లక్కర్లేదు తల్లిని బతికించండి బాబు తల్లి లేకపోతే ఉన్న ముగ్గురు పిల్లలు అనాథలైపోతారు మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను అంటూ అతి దీనంగా ప్రాధేయపడ్డారు మంగ అతి ప్రయాసతో దుఃఖం ఆపుకుంటోంది శ్యామల అంత బాధలోనూ మంగను చూసి నేను బ్రతకనే పిల్లలు ఏమిటో అంది మంగ అక్క నోటి చెయ్యడ్డం పెట్టి అలా గరకక్క నీకేం పర్వాలేదు ధైర్యంగా ఉండు నీ పిల్లలు అనాథలెవరు అంది మంగ ఆ మాటన్న రెండు గంటల్లోనే ఆ మాటను వమ్మం చేసి ఆడపిల్లను ప్రసవించి శ్యామల సుదూర తీరాలకు సాగిపోయింది జగన్నాథం గారు మిన్ను విరిగి మీద పడ్డట్లు కూలిపోయారు ఏ జన్మలో ఏం పాపం చేశానని ఇంత శిక్ష వేశావు భగవంతుడా నాకున్నది ఇద్దరే ఆడపిల్లలు అందులో ఒక దాన్ని నువ్వు తీసుకుపోయావు రెండో దాన్ని మోడు చేసి నాకు వదిలావు ఇంత శిక్ష పగవాడికి కూడా వద్దయ్యా అంటూ తుండు మొహం మీద వేసుకొని బావురు మన్నాడు మీనాక్షమ్మ గోల గోల పెట్టేసింది ఈ పసికూనల్ని ఎవరికప్పజెప్పావే ఈ రెక్కలు రాని పక్షుల్ని ఏం చేయమన్నావే అయ్యో దేవుడా నాలాంటిది ఇంకా ఎందుకు భూమి మీద బతకాలి నా ఆయువు తీసుకుని దాన్ని బతికించలేవా అంటూ గోల పెట్టేసింది పిల్లలు ముగ్గురు మంగను చుట్టుకుపోయారు మంగ దుఃఖం ఆపుకోవడంలో గుక్క తిప్పుకోలేకపోతోంది రమ గోపాల్ అన్ని ఏర్పాట్లు చేసి ఇంటికి తీసుకొచ్చారు భాస్కరానికి టెలిగ్రామ్ ఇచ్చారు ఇంటి దగ్గర రిక్షా దిగిన భాస్కరాన్ని చూసి మళ్ళీ అందరూ గొల్లుమన్నారు అప్పటికి అప్పటికీ అర్థమైన పెద్ద పిల్లలిద్దరూ తండ్రిని చూసి బావురు మన్నారు మురళి మాత్రం కచేరీ గదిలో బిక్కుబిక్కుమంటూ ఓ మూల కూర్చుని చూస్తున్నాడు ఇంకొక మూల పొత్తిళ్లలో పసికూన పడి ఉంది ఆ తీరులో మురళిని చూసేసరికి భాస్కరం కళ్ళు నిండుకున్నాయి రారా అంటూ చేతులు చాచాడు మురళి రాలేదు అలాగే చూస్తున్నాడు మురళికి శ్యామల దగ్గరే చనువెక్కువ భాస్కరం దగ్గరకంత వచ్చేవాడు కాడు ఇప్పుడెలా బ్రతుకుతాడు ఈ పసికూన ఆ చిన్నవాడు పెద్దవాళ్ళిద్దరూ ఎలా బతికి బట్ట కట్టాలి భాస్కరం నిగ్రహించుకోలేక నిలబడలేక కూచుండిపోయాడు కుమిలి కుమిలి ఏడవ సాగాడు పాలసీసాలో పోసి పసిదానికి పట్టిస్తోంది మంగ ఆమె కొంగు పట్టుకొని పక్కనే కూర్చున్నాడు మురళి పసిదాన్ని సరిగ్గా పట్టుకోవడం కూడా మంగకు చేత కాదు అది చూస్తూ భాస్కరం అలా నిలబడిపోయాడు తొలిచూలు పిల్లను అలాగే ఎత్తుకునేది శ్యామల భాస్కరం కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి ఈ పది రోజుల్లోనూ మీనాక్షమ్మ ఆ పసిదాని పక్కన చూడనైనా చూడలేదు పైగా తల్లిని చంపి పుట్టింది జ్యేష్ఠ పిల్ల అని తిట్టేది పెద్దవాళ్ళిద్దరూ తమ పనులు తామే చేసుకుంటున్న చిన్నవాళ్ళిద్దరి బాధ్యత మంగకు తప్పలేదు అది చూసి బంధువర్గంలో ఒక ఆవిడ అనేసింది తల్లి తర్వాత తల్లంత దానివి నువ్వుగాక ఇంకెవరున్నారమ్మ వాళ్ళకి అని అనాథలైపోవలసిన వాళ్ళని ఆదుకున్నావంటే పుణ్యం పురుషార్థం అందొకావిడ అవునమ్మా నీకు మాత్రం ఇంకెవరున్నారు ఈనాడు వారిని నువ్వు చూస్తే నీ పెద్దతనంలో నీ కాలికి చేతికి అవుతారు భాస్కరం ఆశగా మంగముఖంలోకి చూశాడు వచ్చిన గొడవ అన్నట్టు మీనాక్షమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది జగన్నాథం గుండె గుబేలు మంది వాళ్లను పెంచడమంటే వట్టి మాటలతో కాదని అతనికి తెలుసు ఇప్పటికే మంగ చేతికున్న ఒకే జత గాజులు హరించుకుపోయాయి ఆలోచన తర్వాత చేయొచ్చు ముందు తీసుకున్నానా అని మంగ శ్యామల పోయిన మర్నాడు తన చేతిలో పెడుతుంటేనే బాధపడ్డాడు ఇప్పుడు ఈ బాధ్యత నెత్తినేసుకొని ఆ పైన ఏం చెయ్యాలి ఆ రాత్రి భోజనాలయ్యాక పెరట్లో కంచాలు కడుగుతున్న మంగను భాస్కరం నిలబెట్టేశాడు ఏమంటావు మంగ అంటూ ఏ విషయమో మంగకు అర్థమైంది ఏమని చెప్పాలి తన పిల్లల్ని పెంచుతానని పెంచగలనని చెప్పాలా ఎలా చెప్పాలి ఇంకా తను తండ్రి చాటునే తండ్రి పంచనే బ్రతుకుతోంది తనకొక ఇల్లు వాకిలి లేదు తనది అనే డబ్బు దశకం లేదు అలాంటి తను అక్క పిల్లల్ని పెంచుతానని ఎలా చెబుతుంది అంత బాధ్యత ఎలా నెత్తిన వేసుకుంటుంది అందుకని జవాబు చెప్పకుండా తప్పించుకుందామనుకుంది భాస్కరం బదల్లేదు విధి లేక నాన్న నడుగుబావా అంది నా పరిస్థితి అర్థం చేసుకోమంగా శ్యామలని ఇప్పట్లో నేను మర్చిపోలేను ఆమె నా జీవితంలో ఎంత కలిసిపోయిందో నీకెలా చెప్పను ప్రతి నిమిషం శ్యామల గుర్తుకు తెచ్చే ఆ ఇంట్లో నేను నేను ఉండడమే ఎలాగా అని మద మదన పడుతున్నాను వీళ్ళని ఎలా సందాయించను మంగ మాట్లాడలేకపోయింది జగన్నాథంగారు కాదనలేకపోయారు ఒక్క ఐదారేళ్లు చూడండి తర్వాత నేను తీసుకుపోతాను అన్నాడు సాక్షాత్తు అల్లునితో తన కన్న కూతురి పసిబిడ్డలకి అన్నం పెట్టలేను అనలేకపోయాడు జగన్నాథం వారి ఆలనా పాలన చూడలేను అని అనలేకపోయింది మంగ పెద్ద పిల్లలిద్దరూ తండ్రి వెంట వెళ్తుంటే మంగ చూడలేకపోయింది తల్లితో నవ్వుతూ వచ్చిన పిల్లలు తండ్రితో ఏడుస్తూ పోతున్నారు వాళ్ళు వెళ్ళిపోగానే ఇంట్లో వాతావరణం అదో రకంగా మారింది మురళి బెంగగా మంగ చెంగు పట్టుకునే తిరుగుతున్నాడు ఒకరోజు అన్నం తినిపిస్తుంటే అమ్మ ఎక్కడికి వెళ్ళింది పిన్ని అని అడిగాడు హఠాత్తుగా దేవుడి దగ్గరికి ఎప్పుడొస్తుంది రాదు బాబు ఎప్పుడూ రాదు అంది మంగ బాధగా ఎందుకు రాదు దేవుడు రానివ్వడు ఎందుకు రానివ్వడు నేను చెప్తానుండు అంటూ గబగబా లేచి దేవుడి పటం దగ్గర నిలబడి దేవుడు నువ్వు చాలా మంచివాడివి కదూ ఇలా ఎందుకు చేశావు దేవుడు మాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేరు నాకేమో పిన్ని పెడుతుంది పాపం అన్నకు అక్కకు ఎవ్వరూ లేరు మరెందుకు దేవుడు మా అమ్మని తీసుకువెళ్ళావు తొందరగా మా అమ్మను పంపించేయి అన్నాడు అని గబగబా కంచం దగ్గరికి వచ్చి అడిగానులే పిన్ని తప్పకుండా అమ్మను పంపించేస్తాడు అప్పుడు అమ్మను తీసుకొని నేను చెల్లాయి నాన్న దగ్గరికి వెళ్తాం మమ్మల్ని చూసి వాళ్ళెంత ఆశ్చర్యపోతారో అమాయకంగా వాడు చెబుతుంటే ఆగలేక ఏడ్చేసింది మంగ ఇదంతా చూస్తున్న మీనాక్షమ కూడా అంత అదృష్టం ఈ జన్మకి లేదురా నాన్న అంది కళ్ళొత్తుకుంటూ ఇంతలో చంటిది కెవ్వుమంది అటు చూస్తూ ఇదిగో ఈ రాక్షసి పుట్టింది అత్తా అరిచింది మంగ దాన్నొక్క మాటన్నావంటే నేను ఊరుకోను అంది మీనాక్షమ్మ తెల్లబోయింది ఉన్నమాట అంటే నీకెందుకే అంత ఉలుకు ఉన్నమాట పాపం పుణ్యం మెరిగిన పసిది తల్లిని చంపేసింది అనడం ఉన్నమాట ఏ ప్రపంచము తెలియని ఆ చంటిదాన్ని పట్టుకొని రాక్షసి అని పిలుస్తుంటే అది ఉన్నమాట ఇంకా కళ్ళు తెరవని దాన్ని చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా అత్త ఇప్పటి నుంచి దాన్ని అలా అని అని నిజంగా రాక్షసిని చేసేటట్టున్నావు మళ్ళీ ఎప్పుడైనా దాన్ని అలా అన్నావంటే మంచి మాట కాదు అంది బాగుందమ్మ వరుస అంది మీనాక్షమ్మ మంగ మంచి వార్త అంటూ పరుగున వచ్చిన రమ మంగను ఆ పరిసరాలను చూసి పక్కున నవ్వింది చంటిది పడుకున్న మంచం పక్కనే కింద కూర్చొని చంటిదాని జుబ్బా కుడుతోంది మంగ పక్కనే మురళి కూర్చొని ఆడుకుంటున్నాడు అచ్చం పిల్లల అంది పక్కనే కూర్చుని మంగ ఉడుక్కుంటూ ఎలాగో ఒకలా ఉన్నానులేవే అసస చెప్పు అంది మరే అంత సులువుగా చెప్తానేమిటి రమ ధోరణి చూసి అదేం ముఖ్యమైన విషయమనే అనిపించింది మంగకు చెప్పవే అంది ఓహో రమా మూతి బిగించింది మంగలో కుతూహలం రేగింది తల్లి కదూ చెప్పేద్దు మరేం బంగారు కొండవి కదూ అలాగా అది చెప్తే నీకేం కావాలంటే అది ఇస్తా అద్గది మాట హమ్మయ్య ఇంకా చెప్పవమ్మా అదిగో మళ్ళీ లేదు లేదు ఇదిగో లెంపలేసుకుంటున్నాను మంగ లెంపలేసుకోవడం చూసి మురళి చప్పట్లు కొట్టాడు రమ వాణ్ణి ముద్దు పెట్టుకుంటూ చూడు మురళి నువ్వే సాక్షి మీ పిన్ని ఏమంది అని అడిగి నీకేం కావాలంటే అది ఇస్తానంది అవునా నిన్ను తీసుకుపోతాను మా ఇంటికి వచ్చేస్తావు కదా విషయం ఇలా తిరిగేసరికి వాడు బిక్కముఖం వేసేసి నేను రాను మా పిన్ని దగ్గరే ఉంటా అని చెప్పేశాడు బోలెడని అప్పచ్చులు పెడతాను నాకేం అక్కర్లే నేను రాను చూడవే వాడు రానంటున్నాడు ఏమిటి కదా పిల్లల మీదకి ఏమిటి రమమొహం క్షణం ఎర్రగా కందిపోయింది అది సర్దుకుంటూ ఏం లాగావే బాబు అంది మరి నీకేనేమిటి మాటలొచ్చు ఒప్పుకున్నాను నీకు మాటలొచ్చు మా మంగకు మాటలొచ్చు అని భజన చేసింది రమ ఇప్పుడు చెప్ప ఏమిటో ఊహించవనుకున్నాను మన మున్సిపాలిటీలో చాలా టీచర్ పోస్టులు ఖాళీలయ్యాయట అప్ మనల్ని అప్లై చేయమని మా అమ్మ చెప్పింది మంగ ఆలోచనలో పడింది అంత ఉత్సాహంగా చెప్పిన రమ మంగ ఆలోచన చూసి దిగాలు పడింది ఏమిటి మంగ నువ్వు అప్లై చేయవా అని అడిగింది అది కాదే మున్సిపాలిటీలో పడితే ఈ జన్మకింకా లేదు బ్రతుకు ఇక్కడ తెల్లవారిపోవాల్సిందే అంది అది నిజమైననుకో వెనక ఏ ఆసరా లేని వాళ్ళు ఉన్న చోటనే కుదురుకోవడం మంచిది కదా అవును నా మీద ఈ రెండు పసికూనలు ఆధారపడి ఉన్నాయి నాన్నేమో ఈ సంవత్సరం రిటైర్ అవబోతున్నారు ఎలాగురా అని బెంగపెట్టుకున్న సమయంలో బ్రతుకు వీధిన పడకుండా ఈ అవకాశం వచ్చింది నీకేమే తండ్రి తమ్ముడు వంటి మగదిక్కు ఉన్నారు మేనత్త వంటి ఇంట్లో ఉంది ఈ చిట్టిపట్టు పిల్లలంతా పెరిగి పెద్దై నీ చుట్టూ తిరుగుతూ నీ వాళ్లమంటూ నీకు బలమిస్తారు అలాంటి నువ్వే ఇంత ఢీలా పడితే నా అలాంటిది ఏం చూసుకుని బ్రతకాలి చెప్పు అమ్మ తప్ప నాకు ఇంకెవరున్నారు మంగ బాధపడింది రమ నీ ధోరణికి తిప్పింది తనే ఎప్పుడు మంగకే ధైర్యం చెప్పే రమా ఇవాళ ఢీలా పడిపోతోంది చూసావా రమా నాతో చేరితే నా భయాలను దిగుళ్లను అందరికీ పంచిపెడతాను కనీసం నీలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని మిగిల్చగలిగే స్నేహాన్నైనా వెతుక్కోవే రమ చటుక్కున సర్దుకుంది ఏమిటో ధోరణి ఇవాళ పాకాన పడింది అమావాస పడిందా అని వేళాకోళం చేసింది మంగ తేరుకుని నిదానంగా చూసి అబ్బే అదేం లేదు అవేవీ పడలేదు నువ్వే పడ్డావు అంటూ రమ భుజం గిల్లింది ఎవరికి నీకా కాదు నారాయణరావుకి రమ పెదవులు చిరునవ్వులు దాచుకున్నాయి బుగ్గల్లో గులాబీలు బిచ్చుకున్నాయి గప్పున లేచి అమ్మో ఈ ధోరణికి తిరిగావా అయితే నే పోతున్నాను మన తాతగారింట్లో నేను అప్లికేషన్ పడేస్తున్నాను మరి నీ సంగతి ఆలోచించుకో అమ్మ చెప్పమంది చెప్పేశాను అంటూ వీధిలోకి పరిగెత్తింది రమ అలా మంగతో చెప్పి ఒక్క ఉదుటిన వీధిలో పడి అలా మున్సిపల్ ఆఫీస్ వైపుకి దారి తీసేసరికి ఆ దారినే పోతున్న నారాయణరావు కనిపించాడు తన మనసులో మాటనే మంగ చెప్పడం ఆ వెంటనే నారాయణరావు ప్రత్యక్షమవడం చూసి రమమోహం ఆనందంతో విప్పారింది హలో అన్నాననుకుంది కానీ మాట గొంతులో నుండి పెగల్లేదు చేయి ఊపాననుకుంది కానీ చేతులు లేవలేదు అతడు రమని చూడలేదు తల వంచుకొని పోతూనే ఉన్నాడు గబగబా నడిచి అతడు చేయి పట్టుకుంది అతడు ఉలిక్కిపడి హమ్మయ్య మీరా అన్నాడు రమణ నవ్వుతూ అదేమిటండి ఆడపిల్లల అంతా అదురుకున్నారు అంది ఈ రోజుల్లో ఆడపిల్లలవే కదండి ఉలిక్కి పడడం మగపిల్లల వంతు మరి అమ్మో మీకు మాటలొచ్చే అవునండి మీతో స్నేహం చేశాక ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా ఆడపిల్లలతో స్నేహం ఆరు జ్ఞానం జ్ఞానమిస్తుందంటాడు మా తాత రమకళ్ళు పెద్దవి చేసింది ఎంత చక్కగా చెప్పారు కోట్లకు విలువైన మాట చెప్పారు ఒకసారి మీ తాతగారి దర్శనం చేసుకుని తీరాలి దోవ చెప్పమంటారా అదేమిటి మీ ఇంట్లో ఉండరా అబ్బే నేను పుట్టడం మా తాతగారికి దోషమట అందుకని నేను పుట్టకముందే మా ఇంట్లోంచి వెళ్ళిపోయారు అయితే ఎక్కడుంటున్నారు అదే చెప్తున్నా మీరు వెళ్తారా చెప్పండి మరి ఇలా తిన్నగా వెళ్తే సిమెంట్ రోడ్డు తగులుతుంది ఆ రోడ్డెక్కి కుడిపాకు తిరిగి కొంత దూరం నడిస్తే మళ్ళీ నాలుగు రోడ్ల కూడలు వస్తుంది అది దాటి ఇంకా ముందుకు నడిస్తే దుకాణాలు తగులుతాయి ఆ బట్టల దుకాణాలు దాటాక ఇంగ్లీష్ మందుల దుకాణాలు వస్తాయి అందులో ఈ మధ్యనే కొత్తగా తెరిచారు విష్ణు మెడికల్స్ అని కొత్త షాపు అక్కడికి వెళ్ళి అడగండి రమ కుతూహలంగా అడిగింది ఏమని పొటాషియం సైనైడ్ లేదా నిద్రమాత్రలు లేదా ఇంకా సులువుగా తీసుకెళ్లే మార్గం ఎక్కడికి వైకుంఠానికి మరి మా తాతగారిని చూస్తానన్నారు కదా రమ పగలబడి నవ్వింది హమ్మ ఎంత జోకేశారండి అంటూ పడి పడి నవ్వింది హమోయ్ నవ్వలేకపోతున్నానంటూ నవ్వింది కళ్ళు నీళ్లతో నిండిపోయాయి గుండెల్లో నుంచి ఎగసి వచ్చే ఆ నవ్వు బుగ్గలు ముక్కు చెవులు ఎర్రబడిపోయాయి ఆ స్థితిలో రమను అతి ముచ్చటగా చూస్తున్నాడు నారాయణరావు రోడ్డు మీద వాళ్ళు కూడా అంతే ముచ్చటగా చూడటంతో అతడి పరిస్థితి ఇరకాటంలో పడింది రమగారు ఆపండి ఇది రోడ్డండి బాబు అంటుంటే రమ ఇంకా నవ్వుతోంది రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా వీరిద్దరినీ చూడసాగారు రమ నవ్వు ఆపుకోలేకపోతోంది నారాయణరావు గబుక్కున రమ చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న పార్క్లోకి లాక్కుపోయాడు అక్కడ గుబురుగా ఉన్న పొగడి చెట్టు కింద వదిలేశాడు నవ్వుల తరంగాలలోంచి రమ తేరుకోలేదు ఉండి ఉండి పొట్ట పట్టుకొని నవ్వుతోంది సర్దుకోవాలని ప్రయత్నించి మళ్లీ నవ్వుల కడల్లో పడిపోతోంది పచ్చని చెట్ల నడుమ రమ రమని అలా చూస్తుంటే నారాయణరావుకి ఎంతో ముచ్చటగా ఉంది కన్యాశుల్కంలోని మధురవాణిల నవ్వుల రమ గిలిగింతలు రేపసాగింది ఆ ఉత్సాహం వెల్లువల అతణ్ణి చుట్టుకోసాగింది ఏమిటండి బాబు విరగబడింది నవ్వలేక చస్తున్నా చటుక్కున భుజం పట్టి దగ్గరికి లాక్కున్నాడు నారాయణరావు మరుక్షణం చెంప ఫెడేల్ మంది జగన్నాథం గారి మనసు అతలాకుతలమైపోతోంది మంగ ఉద్యోగం వార్త విన్న దగ్గర నుంచి తమ ఇంట్లోని ఆడపిల్ల ఉద్యోగం అన్నది కలలోని వార్తలాగా ఉంది ఇది నిజమా మంగ ఉద్యోగానికి వెళ్తుందా మంగ ఉద్యోగానికి వెళ్లవలసిందేనా ఆ ఉద్యోగం మంగకంత అవసరమా కాక ఇంకో ఏడాదిలో తనని ఇంటికి పంపించేస్తున్నారు ఆ సంగతి వాళ్ళప్పుడే చెప్పేశారు కూడాను ఆ తరువాత తమ గతేమిటి అని తన మనసులో విచారిస్తూనే ఉన్నాడు అది వేరే విషయం తమ ఇంటి నుండి ఆడపిల్ల కడుపు చేతబట్టుకుని వీధిన పడితే అది భరించగలిగిన విషయమేనా ఎలాగో ఒకలా తన పిల్లని పోషించలేడా తన ఆడకూతుర్ని పోషించలేనంత అసమర్థుడా తను జగన్నాథం నిలవలేకపోతున్నాడు ఆ సాయంత్రం రంగారావు దగ్గరికి వెళ్ళి తన బాధ వెళ్ళబోసుకున్నాడు ఏం చేయమంటావన్నాడు కాలం మారిపోతుందయ్యా ఇంతవరకు నీ ఇంట నా ఇంట ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్ళకపోవచ్చు ఈనాడు నీ ఇంటి ఆడపిల్లకి అవసరమైంది రేపు నా ఇంటి ఆడపిల్లకి అవసరం కావచ్చు వెళ్ళనివయ్యా మంగను ఉద్యోగానికి వెళ్ళని డబ్బు కోసం కాదు ఆడపిల్లకి మనసుకు ఒక వ్యాపకం ఉండాలి నిన్ను నన్ను చూస్తూ ఇంట్లో కూర్చుంటే ఆ పిల్లకు పాత గాధలే తలుపుకు వచ్చి కలత రేగుతుంది ఆ పిల్ల మధ్య మంగ అన్నీ మర్చిపోతుంది పాత గాథల్ని మరిపించే ఒంటరితనాన్ని మరిపించే ఆ ప్రపంచంలోకి మంగని వెళ్ళనీయవయ్యా నువ్వు నిజం చెప్పు జగన్నాథం గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు ఆ కమలమ్మ రమ లేకపోతే మంగ బతికేదేనా ఒక మనిషిలా తిరిగేదేనా నీ సమర్థతలు కావయ్యా ఇక్కడ ప్రశ్న తాళికట్టన మగడు వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి ఏలుకుంటాడని ఆశపడుతున్నావా లేదు కదా ఆ పిల్ల నీకన్నా ముప్పై ఏళ్ళు చిన్నది మరి ఎలా బ్రతకాలి నీకన్నా ముందే ఆ పిల్లను చచ్చిపోమంటావా అనవు కదా నీ తరువాత కూడా ఆ పిల్ల బ్రతకాలి కదా మరి అలాంటప్పుడు నీ సమర్థత అసమర్థతలు ఎందుకు గణించుకుంటావు ఆ పిల్ల బ్రతకు ఆ పిల్ల సామర్థ్యం మీదే జరగాలయ్యా అప్పుడే అప్పుడే కదయ్యా ఎవరు ఉన్నా లేకపోయినా ఆడపిల్ల ధైర్యంగా బ్రతగలుగుతుంది అప్పుడేనయ్యా ఆడపిల్ల బ్రతుకు సుగమం అవుతుంది రంగారావు ఇంత నచ్చజెప్పినా కూడా జగన్నాథం మనసు కుదుట పడలేదు మంగమ్మ మంగను ఉద్యోగానికి వెళ్ళొద్దందామని దగ్గరికి వెళ్తాడు అనయ్యాలని నోరు తెరుస్తాడు ఇంకేదో అనేసి సర్దుకుంటాడు వెనక్కి వచ్చేస్తాడు మంగ చేరిపోయే వరకు అతడి మనసు ముందుకి వెనక్కి ఊగులాడుతుంది మంగ చేరిపోయింది తమ వీధిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే వేయడంతో అంత కష్టంగా కూడా లేదు మీనాక్షమ మాత్రం ససేమిరా అంది మళ్ళీ వంట మానేసింది తిండి మానేసింది తమ్ముణ్ణి నిలవేసింది అతడు పెదవి మెదపలేదు దాంతో ముల్లే సర్దుకొని వెళ్ళిపోయింది మరి రాలేదు రమణ వేసిన స్కూలు ఇక్కడికి దూరంగా ఉండటంతో కమలమ్మ ఇల్లు మార్చేసింది ఇప్పుడు మంగ ఒంటరిది అయినా అది తలుచుకోవడానికి కూడా ఇప్పుడు మంగకు తీరిక లేదు పొద్దునే లేచి వంట ముగించాలి పిల్లలిద్దరికీ నీళ్లు పోసి మురళికి అన్నం పెట్టేది చంటిదానికి పాలు పట్టి మళ్ళీ పాలు సీసాలో పోసి పనిపిల్లకప్పగించేది మురళిని తనతో తీసుకెళ్లేది జగన్నాథం అన్నీ చూస్తూ ఊరుకున్నాడు రోజులు అతి వేగంగా జరిగిపోతున్నాయి చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు గోపాలం హడావిడిగా వచ్చాడు ఆహ్వాన పత్రికలు పట్టుకుని అక్క నువ్వు నాన్న అంతా రావాలి నేను ఫ్యాన్సీ స్టోర్ తెరుస్తున్నాను అన్నాడు ఇంకా పెండ్లిపిలు పనుకున్నాను రా అంది గోపాలం ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు మెల్లిగా అన్నాడు అది తర్వాత అవును నిజమే ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కదా తప్పకుండా రావాలి ఇంతకీ ఎక్కడా ఈ ఊళ్ళో కాదు ఈ ఊళ్ళో నా స్నేహితుడు పెట్టాడు ఈ ఊళ్ళో కాకపోతే ఈ పిల్లల్ని తీసుకుని నేను రావడం కష్టం నాన్నొస్తాడులే గోపాలం నిరాశపడ్డాడు ఇంతలో జగన్నాథం వచ్చిన విషయం విని మనికి వ్యాపారం ఏమిట్రా అని ఆశ్చర్యపోయాడు అంటే రూపాయికి చిల్లరిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో వేసుకుంటాం ఎవరికైనా అప్పిస్తే మొహమాటపడి అడగనైనా అడగం ఎవరు నాన్న మనమేరా మనం గోపాలం విరగబడి నవ్వాడు మనమేం కాదు నాన్న నువ్వు ఈనాడు మనం అనే మాట వాడకూడదు నాన్న మనిషి మనిషికి పరిధులున్నాయి మనిషి మనిషికి పద్ధతులు వేరవుతున్నాయి అలాంటప్పుడు ఇంకా మనం ఏమిటి నాన్న అన్నాడు నవ్వుతూ జగన్నాథం కొడుకును ఆశ్చర్యంగా చూశాడు ఇప్పుడు నీ జేబులో డబ్బెంతుందో చెప్పనా నాన్న మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇప్పుడు నీ మనసులో బాధేమిటో చెప్పనా నాన్న నేను పోతే దీని గతేమిటా అని జగన్నాథం కొడుకును ఆశ్చర్యంగా చూశాడు అవునరా అవును నా మనసులో ఉన్న చింత అదే నా తరువాత నువ్వున్నావు మంగను జాగ్రత్తగా చూసుకుంటావు కదరా దానికి అండగా ఉంటావు కదరా గోపాలం మళ్ళీ నవ్వాడు పిచ్చి నాన్న ఈ కాలంలో ఒకరిని ఇంకొకరు చూసుకోరు ఎవరిని వారే చూసుకుంటారు ఆడయ్యేది మగ అయ్యేది ఎవరి బ్రతుకులు వారివే ఎవరి బాధలు వారివే నాకోసం మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టానా చదువులు చదివించమని బట్టలు కుట్టించమని ఖర్చులకు డబ్బులిమ్మని అడిగానా నా బ్రతుకు నేను దిద్దుకున్నాను ఈ కాలంలో ఒకరి బాధల కోసం ఒకరి బ్రతుకుల కోసం ఇంకొకరి గమనం ఆగిపోదు నాన్న అలా ఆగిపోవడం హర్షించవలసిన విషయం కూడా కాదు ఆ మాటలకి జగన్నాథం కూలబడిపోయాడు ఒరే గోపి నువ్వే రా ఈ మాటలు అంటున్నావు అని అడిగాడు అవును నాన్న అక్షరాల గోపీనే ఒక మారు కాదు పది మార్లు అంటాను నేను నేను మీకెవ్వరికి ఏమీ చేయలేను అంతవరకు ధీమాగా మాట్లాడిన గోపి ఆ మాట మాత్రం మెల్లిగా అన్నాడు అవును నాన్న పూర్తిగా నేను వారి మనిషినైతే అయితే గాని నాకు హక్కులు ఇవ్వమన్నారు నా స్నేహితుడు చెల్లెల్ని నాలుగైదు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాను దాంతో పూర్తిగా వారి మనిషినైనట్టే మంగ విషయం వివరించి చెప్పింది జగన్నాథానికి గుటక పడలేదు అంటే ఇల్లరికం పోతావురా సన్నాసి అని అరిచాడు ఇల్లరికం ఏముంది నాన్న నేను స్టోర్స్ పెట్టిన ఊళ్ళో ఇల్లు తీసుకుంటాం వేరే ఉంటాం ఆస్తిలో మాత్రం నా భార్యకి సగం బాట వస్తుంది వద్దురా గోపి డబ్బుకు అమ్ముడుపోకురా అన్నాడు దీనంగా గోపి నవ్వాడు డబ్బుకు అమ్ముడు పోనిది ఎవరునాన్నా బయట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ డబ్బుకి అమ్ముడు పోయినవారే నువ్వు ఉద్యోగం చేసింది డబ్బుకి కాదా రంగారావు బాబాయ్ పార్టీలు ఇచ్చే ఫీజులు తీసుకోవడం లేదా అక్క ఉత్తినే పాఠం చెబుతోందా కమలమ్మ ఉత్తినే పురుళ్ళు పోస్తోందా ఆ మాటకొస్తే కవి కవిత్వాన్ని గాయకుడు పాటను డబ్బు కోసమే పాడుతున్నారు నాన్న జగన్నాథం ఏదో అనబోతుంటే మంగ వారించింది వాడినేమి అనుకున్నా వాడి దారి వాడు వెతుక్కున్నాడు అందుకు సంతోషించాలే తప్ప విమర్శించడానికి మనమెవరం గోపాలానికి మనసు కలుక్కుమంది మరీ అంత దూరం చేశాయి కక్క మనిషి డబ్బుడు అమ్ముడుపోయినా డబ్బు ఇవ్వలేనిదొకటి మనిషి ఇవ్వగలడు మనిషి మనిషికి మాత్రమే ఇవ్వగలడు అది ఆత్మీయత డబ్బు మనుగడకు అవసరమైతే మనసుకి ఆత్మీయత అవసరమవుతుంది అందుకోసం అప్పుడప్పుడు మీ దగ్గరికి రాకుండా మాన్ను అన్నాడు గోపాలం ఎంతో సంఘర్షణ పడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాడని అర్థమైంది మంగకు తప్పకుండా రాగోపి నీకన్నా నాకే నాన్న ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు ఎంతో శక్తి ఖర్చు పెట్టాడు నేను ఆర్థికంగా సాంఘికంగా ఒక దారి మలుచుకున్నాను అలాంటిది ఆడపిల్లననే భావంతో నువ్వు ఇంకా చూడాలనుకోవడం ఏమిటి ఏదో పెట్టాలనుకోవడం ఏమిటి వద్దు ఎవరికెమరం పెట్టుకోనక్కర్లేదు అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తూ ఉండు అంది ఒక్క మాట నాన్న అన్నాడు మెల్లిగా జగన్నాథం తలెత్తి చూశాడు నీకు ఈ ఇల్లు తప్ప ఇతర ఆస్తి ఏమీ లేదని నాకు తెలుసు మంగ జగన్నాథం ఉలిక్కిపడ్డాడు ఇల్లు తనకు దకలుపరచుమంటాడా ఏమిటి ఇది నీ తర్వాత మంగకే నాన్న నాకు అవసరం లేదు గోపి ఆశ్చర్యంగా అడిగింది మంగ వద్దురా ఈ మాత్రం కూడా లేకపోతే నువ్వు వాళ్ళింట్లో చాలా చులకనవుతావేమో లేదక్కా లేదు నీకు తెలీదు నిజంగా వాళ్ళు డబ్బు మనుషులు కాదు మనసుకి మమతకి కరిగిపోయే గుణం వాళ్లలోనూ ఉంది వాళ్ళు మనుషులే అన్నాడు ఆ మాట నిజమేనని తెలుసుకుంది మంగ గోపి పెళ్ళికి వాడి మామగారు కాంతారావు అత్తగారు జగదంబ వచ్చి పిలిచినప్పుడు తప్పకుండా రామ్మ మొహమాట పడకు అబ్బాయికి ఉన్నదల్లా నువ్వొక్కటివే మా పిల్లకు ఆడబడుచువైనా అక్క చెల్లెలవైనా నువ్వే అందుచేత మొహం చాటు పెట్టుకోకు కరని నీ పిల్లల్ని కన్నతండ్రిని తీసుకొని మరీరా అని పిలిచింది జగదంబ మంగకెందుకో తల్లి జ్ఞాపకం వచ్చింది స్టోర్స్ ప్రారంభోత్సవానికి నువ్వు లేదు పెద్దలెందరో వచ్చినా స్నేహితులెందరో ఉన్నా అబ్బాయి మొహం చిన్నబోయింది మా అక్క రానేలేదు విజయ అన్నాడట అమ్మాయితో అందుచేత నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి రాకపోయావంటే అబ్బాయి బాధపడతాడు నిజం నిప్పు లాంటిది నిజం చెప్పాలంటే ఏది ఆగిపోదనుకో అబ్బాయి మనసు గాయపడుతుంది అన్నాడు కాంతారావు ఎలా రానండి అంది బిడియంగా నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా నీ గాయాన్ని కెలికేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ ఉండరు నాది ఆ బాధ్యత ఎవరన్నా ఏమన్నా అంటే నన్ను నిలవేసి ఇంటికి పిలిచి నన్ను ఇలా అవమానిస్తావా అని నన్నను అంతేగాని రావటం మాత్రం మానకు వారం ముందుగానే మీరంతా వచ్చి ఉండండి అంది మళ్ళీ జగదంబ మంగ ఏమనలేకపోయింది స్టోర్స్ ప్రారంభోత్సవానికి తాను వెళ్ళలేదు తండ్రిని వెళ్ళమంది వెళ్ళొచ్చాడు జగన్నాథం అక్కడ విశేషాలు చెబుతూ కొడుకుని తలుచుకొని మురిసిపోతున్నాడు మంగళవాద్యాల మధ్య ఆ ఊరి ఎమ్మెల్యే గారు రిబ్బన్ కత్తిరించారట షేవింగ్ సెట్ కొని మొదటి బోని తనే చేశారట విజయ ఫ్యాన్సీ స్టోర్స్ ప్రొపరైటర్ ఏ గోపాలం అని బోర్డు రాయించి తగిలించారట తరువాత ఓ అరగంట సేపు ఉపన్యాసమిచ్చారట దాని సారాంశం నేటి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబడకుండా ఇటువంటి స్వయం ఉపాధి పథకాలు చేపడితేనే దేశం స్వయం సమృద్ధం అవుతుంది విద్యావంతులు యువకులు వర్తక వ్యాపారాలలోకి దిగితేనే ధరలు అదుపులోనికి వచ్చి వస్తువులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ప్రజల రక్తాన్ని పీల్చివేస్తున్న లంచగొండితనాన్ని ఇలాంటి యువకులే నిర్మూలించాలి దేశ ప్రగతికి చిరంజీవి గోపాలం లాంటి ధైర్యవంతులైన యువకులే అవసరం ఈ చిరంజీవిని కన్న తల్లిదండ్రులు దేశానికొక సిరిమల్లె పువ్వుని సమర్పించామని గర్వపడాలి అన్నారట ఆ మాటకి కాంతారావు జగన్నాథాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి పరిచయం చేశారట ఆయన జగన్నాథం చేయి పట్టుకుని తెగ ఊపేసి మీ అబ్బాయి వాడు వాణిజ్య రంగంలో ధృవతరలా వెలిగిపోతాడని నాకు అనిపిస్తోంది నాలుగైదు సంవత్సరాలు గడిచేసరికి నన్నే శాసించే స్థితికి వచ్చేస్తాడేమోనని భయం వేస్తోంది అన్నారట ఆ విషయం చెప్పి మురిసిపోతూ ఏమిటో అనుకున్నాను కానీ గోపి మంచి పని చేశాడమ్మా అంతమంది యువకుల్లోనూ వీడే మహారాజులా వెలిగిపోయాడనుకో అంటూ ఆనందపడిపోయాడు తండ్రి ధోరణి చూసి మంగా పక్కపకా నవ్వింది అవునమ్మా నువ్వు బయటికి నవ్వుతున్నావు కానీ నా మనసంతా నా శరీరం అంతా ఆనందంతో తుళ్ళి వాణ్ణి చూసి గర్వపడుతోంది అన్నాడు ఆనాడు తప్పించుకున్న పెళ్లికి వెళ్లకుండా తప్పించుకోవడానికి వీలు దొరకలేదు మర్నాడు పెళ్ళి అనగా తండ్రి లత మురళి వెంటరాగా ముందు రోజు వెళ్ళింది మంగరు చూసిన మొహం చాటంతైంది వచ్చారా వదినా అంటూ పెళ్లి కూతురైన విజయే ఎదురొచ్చి చేతులు పట్టుకొని మరీ తీసుకెళ్ళింది అమ్మా మంగ కాస్త ఈ పళ్ళెం పట్టుకోమ్మా అదిగో అది తీసుకువెళ్ళి వాళ్ళకి అందించమ్మా అంటూ జగదంబ ఇంట్లో మనిషిలా కలుపుకుంది బావగారు మీ అబ్బాయిని తీసుకెళ్ళి పంచి సరిగ్గా కట్టించండి అంటూ జగన్నాదాన్ని కలుపుకున్నారు కాంతారావు గారు లత మురళి స్వంత ఇంట్లోలా తిరిగారు మంగకు ఆ హడావిడి ఆ వాసన ఆ వాద్యాలు వింటుంటే మరిచి మరుగున పడింది అనుకున్న జ్ఞాపకాలు వచ్చి చుట్టుముట్టసాగాయి గారిని చూస్తుంటే తల్లి జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి తన బ్రతుకు కోసం ఎంత ఆవేదన పడింది అమ్మ ఆ ఆవేదనకే ఆహుతైపోయింది ఇంతకీ తన బ్రతుకు ఏమి కానున్నది అతడు తనకి తాళి కట్టినవాడు తిరిగి వస్తాడా తన భర్త అనబడి అతడు తిరిగి వచ్చి తన వెంట రమ్మంటే వెళ్ళగలదా ఈ పిల్లల్ని ఈ ఉద్యోగాన్ని ఈ జీవితాన్ని వదిలి వెళ్ళగలదా వెళ్తే ఇన్నాళ్ళు లేని అతడు తన బ్రతుకు చక్కదిద్దగలడా వెళ్ళకపోతే వెళ్ళకపోతే తను ఇలాగే బ్రతుకు వెళ్ళబుచ్చగలదా అసలు అతనే రాకపోతే మంగ మనసులో వెలితి మంగ మనసులో ఆర్తి బయలుదేరింది పీటల మీద కూర్చున్న గోపి పద్మలకు బదులు తనను పక్కన తన భర్తను ఊహించుకోవాలని చూసింది తన మూర్తి స్పష్టంగానే ఉంది కానీ తన పక్కన భర్త అనబడే మూర్తి ఎంత ప్రయత్నించినా స్పష్టంగా కనిపించలేదు నీరులా ఏదో మబ్బుగా మసకగా ఉంది అదేమిటలా ఉంది మనసు తల్లడిల్లిపోయింది పెండ్లి ఇల్లంతా పెండ్లి పందిరంతా నవ్వులతో ఆనందంతో తుళ్ళింతలాడుతోంది ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులు ఒకరినొకరు కవ్వించుకొని ఒకరినొకరు నవ్వించుకొని ఒకరినొకరు ఆరాధించుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులు ఇల్లంతా పందిరంతా బాడంతా ఊరంతా ప్రపంచమంతా ప్రకృతంతా స్త్రీలు పురుషులు మంగతల తిరిగిపోయింది ఎన్నో సంవత్సరాలుగా తన లోకంలో తనుండిపోయి బ్రతుకుతున్న మంగ ఈనాడు మనసు తలుపులు తెరిచి ప్రపంచాన్ని చూసేసరికి దిగ్భ్రాంతురాలైపోయింది వెళ్లేటప్పుడు గోపాలం అత్తగారు మంకు ప గోపాలం అత్తగారు మంగకు పట్టుచీర పెట్టి ఘనమైన సత్కారాలు అభిమానాలు ఇచ్చిన మంగ అంతరంగం తెలియని అసంతృప్తితో నిండిపోయింది ఆ సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు మున్సిపల్ స్కూల్ టీచర్లందరూ ఊరికి తూర్పు దిక్కున కొండవాగు ఒకటి ప్రవహిస్తోంది ఎండాకాలం అందులో నీళ్లుండవు ఆ వాగు పక్కనే పెద్ద మామిడి తోట అందుకని అక్కడక్కడ సపోటా జామి ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ తోట దాదాపు ప్రతిరోజు సందడిగానే ఉంటుంది భూమి కంట ఒరిగిన కొమ్మలతో గుబురుగా పెరిగిన చెట్లతో ఉన్న ఆ తోటను చూసేసరికి మనుషులందరూ చైతన్యం వచ్చేటట్లుగా ఉంటుంది అది ఊరికి రెండు మైళ్ళ దూరాన ఉంటుంది వంట బాధ్యత మీద వేసుకున్న టీచర్లు పొద్దున్నే అందుకు కావలసిన సామాగ్రి అంతా బండి మీద వేసుకుని వెళ్ళిపోయారు మిగతా టీచర్లంతా ఏ ప్రాంతాల వారు ఆ ప్రాంతాల వారితో జట్లు జట్లుగా బయలుదేరారు నడుచుకుంటూ మంగ దారిలోనే ఉన్న రమ ఇంటికి వెళ్ళి ఇద్దరూ కలిసి బయలుదేరారు దారిలో మరికొంతమంది కలిశారు వీళ్ళు వెళ్లేసరికి వంటలు తయారవుతున్నాయి సుమారు రెండు వందల మంది ఉపాధ్యాయులతో తోటంతా కళకళలాడుతోంది ఆటలాడేవారు పాటలు పాడేవారు పంతుళ్ళు అంతా పిల్లలైపోయారు ముందు తిన్నగా వంటల దగ్గరికి వెళ్ళి చూశారు ఒక చేత్తో బెత్తం పుచ్చుకొని ఆజమాయిషి చేస్తున్న సుబ్బారావు కనిపించగానే రమ నవ్వుతూ ఏమిటండి మాస్టారు ఇక్కడ కూడా చేతిలో బెత్తము మీరునో అంది అతడు నవ్వుతూ ఏం చేయమంటారండి ఇది నా పిత్రార్జితం తాతల నుండి సంక్రమించింది పుట్టుకతో వచ్చిన అలవాటు ప్రస్తుతం వీటన్నింటినీ పిల్లలు అనుకుని తృప్తిపడుతున్నాను అన్నాడు అక్కడున్న వంటపాత్రలు బెత్తంతో చూపుతూ ఇంకా నయం వాటితో పాటు మమ్మల్ని పిల్లలు అనుకోలేదు అన్నారు అక్కడ పనిచేస్తున్న మాస్టారు వాళ్ళందరినీ పిల్లలు అనుకుంటే అనుకోండి కానీ మమ్మల్ని పెళ్ళాలని మాత్రం అనుకోకండి అంటూ అందించింది కూరలు తరుగుతున్న కోటిరత్నం ఆ చుట్టుపక్కల వాళ్ళంతా గొల్లుమన్నారు మంగ నవ్వలేకపోయింది రమను లాక్కుపోయింది ఇద్దరు వాగు ఒడ్డుకు వెళ్లారు ఇసుకలో కూర్చోగానే అడిగింది మంగ నువ్వు నారాయణరావుతో దెబ్బలాడావా రమా మాట్లాడలేదు కాసేపు తర్వాత పెదవుల మీదకి చిన్నవ్వు తెచ్చుకుని ఏం అంది అతని పక్కన నువ్వు కాక ఇంకో అమ్మాయి కనిపిస్తోంది ముందే చొరవ అధికమైపోయింది గుడ్ బై కొట్టేశాను మెల్లిగా చెప్పింది రమా ఆ అంటూ మంగ ఆశ్చర్యపోయింది చాలాసేపు ఇద్దరు మాట్లాడకుండా కూర్చున్నారు మీరు మాజాతేన ఒక్కసారిగా వినిపించేసరికి తిరిగి చూశాడు మీరు తోటలో పిక్నిక్ కోసం వచ్చారా వెంటనే రమా అంది ఈయన మణి అన్నగారు అవునండి ఎస్ కరెక్ట్ అందుకే అడిగాను మీరు మా జాతేనా అని మణి కూడా తమలాగే టీచర్ అని తెలుసు మంగకు మణి భర్త కూడా టీచరే అంటే ఇతడు కూడా మీరు కూడా పంతుళ్ళేనా ఏమిటి మంగ ప్రశ్న ఇంకా సందేహమా నేను కూడా కానీ ఇక్కడ కాదు పంచాయతీ సమితి స్కూల్లో మరువాడ అని ఓ గ్రామంలో మణి ఏమైందండి రమ అడిగింది భార్యాభర్తలిద్దరూ యుద్ధరంగంలో ఉన్నారు అతడి భాష మంగకు అర్థం కావడం లేదు రమ నవ్వుతూ ఇద్దరూ నొక్కే ఎక్క లేక చెరో పక్క అంది ఒకే పక్కనైతే తమాషా ఏముంది పదండి మనము చూద్దాం వీళ్ళు వెళ్లేసరికి రాజామణి శేషగిరి బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్నారు అతని భాషకి అర్థం తెలిసిన మంగ నవ్వుకుంది ఏమిటి నవ్వుతున్నారు మనము దిగుదామా రంగంలోకి అని అడిగాడు మంగ గాబరాగా నవ్వుతూ మీ భాష నాకు రాదు అంది అతను నవ్వుతూ ఏమిటి రాదు భాష రాదా ఆట రాదా అన్నాడు తమాషాగా మంగ ఆపుకోలేక నవ్వింది ఒక మగవాడి ముందు మనస్ఫూర్తిగా నవ్వింది రెండును నాతో మాట కలపండి భాష వచ్చేస్తుంది మణి ఆట చూడండి ఆట వచ్చేస్తుంది మంగ సిగ్గుపడింది అక్కడి నుండి రమ మెల్లిగా జారుకుంది ఈలోగా ఒక ఆట పూర్తయి కోర్టు నుండి పక్కకొచ్చారు వాళ్ళు ఏమిటన్నయ్య నా ఆట చూడమంటున్నావు అని అడిగింది రాజామణి మొహం చెగ్గుతో అద్దుకుంటూ ఈవిడ ఈవిడా ఈవిడ మంగ మంగగారికి ఆట రాదంటుంటే నీ ఆట చూడమంటున్నాను చాలా బాగా చెప్పావు అన్నాడు శేషగిరి తెల్లబోయి చూస్తున్న రాజామణి అంటే అంది ఉడుక్కుంటూ అరే నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు శేషగిరి ఊరడించాడు గాని రండి రండి అంటూ లాక్కెళ్ళాడు రాజామణి అన్నయ్య ఆనందరావు మంగని తన పార్టీలోనే ఉంచుకొని ప్రోత్సహించాడు స్కూల్లోనూ ట్రైనింగ్ స్కూల్లోనూ ఏదో కొద్దిగానే ఆడిన మంగ ఇక్కడ బాగానే ఆడింది ఆట పూర్తవగానే రాదు రాదంటూనే బాగానే ఆడావు అంది రాజామణి మరి నీలాగా ఏమిటి వచ్చు వచ్చుంటూ ఎగిరెగిరిపడటం అన్నాడు శేషగిరి రాజామణి బొంగమూతి పెట్టింది నిజంగా చాలా బాగా ఆడారండి ఆనందరావు కూడా మెచ్చుకున్నాడు నిజంగా నాకు రాదండి అంటూ మొహమాట పడింది మంగ ఈలోగా అయ్యాయి అందరూ ఒకేసారి భోజనానికి కూర్చున్నారు గుత్తు వంకాయ్ కూరయ్ బావా అంటూ ఒక టీచర్ వంకాయ కూర వడ్డించసాగాడు ఆ పాట మీరు పాడటం ఏమీ బాగులేదండి మాస్టర్ గారు అన్నాడు ఇంకొక మాస్టారు మరేం చేద్దామండి ఈనాటి ఇల్లాళ్ళు ఆ పాట కాదు కదా ఆ కూర కూడా వండడం మానేశారు కుక్కర్ కూడు తొందర తిండి తిని ఆఫీసులకి పరిగెడుతున్నారు అందుచేత మనకు మనమే పాడుకొని ఓదార్చుకుందాం భోజనాలు ఇలా సరదాగా అయి సాయంత్రం టీ కూడా తీసుకునే వేళ్లకు మంగ బెదురు తీరి అందరిలో ముఖ్యంగా ఆనందరావుతో సరదాగా మాట్లాడింది ఆనందరావు ఆమెని చివరంట వదల్లేదు సాయంత్రం తిరుగుముఖం పట్టారు జట్లు జట్లుగా రోడ్డు మీదకొచ్చారు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే ఇద్దరిద్దరుగా విడిపోయారు ఊరు దగ్గర పడుతుండగా ఆనందరావు అన్నాడు కాకతాళీయంగా నేను ఇక్కడికి రావడంతో మీరు కనిపించారు మంగ మాట్లాడలేదు మళ్ళీ ఎప్పుడు గుండె జల్లు మంది ఆ గొంతులోని రాగం మంగను చుట్టేసింది తలెత్తి అతని మొహంలోకి చూసింది మళ్ళీ ఎప్పుడు మళ్ళీనా అతడు తన స్నేహాన్ని కోరుతున్నాడు తనేం చెయ్యాలి ఏం చెప్పాలి సహాయం కోసం అన్నట్టు చుట్టూ చూసింది కలిసి బయలుదేరిన తమ జట్టువారందరూ ఏరి రాజమణి శేషగిరి పది గజాల ముందున్నారు రమ కనిపించనే లేదు చుట్టూ ఎవరిలోకంలో పడి వాళ్ళు నడుస్తున్నారు మళ్ళీ తలెత్తి అతని మొహంలోకి చూసింది అతడు నవ్వుతున్నాడు మళ్ళీ ఎప్పుడు మంగ నవ్వుతూ చెప్పింది మళ్ళీ ఈ వచ్చినప్పుడు మా ఇంటికి రండి రాజామణికి తెలుసు అన్నట్టుగానే ఆదివారం పది గంటల వేళకి దిగాడు ఆనందరావు ఆ సమయంలో మంగ వంటలో మునిగుంది వీధిలో ఆడుకుంటున్న లతా వచ్చి చెప్పింది పిన్ని ఎవరో వచ్చారు కూర వేపడంలో ఉంది ఎవరే అని అడిగింది తిరిగి చూడకుండానే ఏమో ఈ వేళప్పుడు ఎవరు వస్తారు రమ వచ్చినా తిన్నగా ఇక్కడికే వచ్చేస్తుంది మురళి అక్కడ లేడు అని అడిగింది ఉన్నాడు అంతలోనే వచ్చాడు మురళి నీకోసమేనట పిన్ని మంగ ఉందా అని అడిగాడు అన్నాడు మురళి అడిగాడు అనడంతో వచ్చింది మగవాడని అర్థమైంది స్టవ్ తగ్గించి సాంబార్ దాని మీద పడేసి చేతులు కడుక్కుని కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది గుమ్మంలో నిండుగా నించున్న ఆనందరావును చూడగానే ఉలిక్కి పడింది నిజంగా వస్తాడనుకోలేదు అనుకుంటూనే లోపలికి రమ్మని కుర్చీ చూపించింది అతను నవ్వుతూ మంచి పనిలో ఉన్నట్టున్నారు అన్నాడు అప్పుడు చూసుకుంది కుచ్చెళ్ళు మొల్లో దోపుకునే ఉంది తలంటు పోసుకున్న తలకి తెల్ల తువ్వాలు చుట్టుకునే ఉంది చటుక్కున కుచ్చెళ్ళు దించి తలకు కట్టిన తువ్వాలు లాగేసింది తువ్వాలు లాగంగానే ఒక్కసారి దుమికి జలపాతంలా కిందికి జారిన నల్లని కురులు చూడంగానే ఆనందరావు గుండె లయ తప్పింది అబ్బా అన్నాడు గుండె పట్టుకొని అప్రయత్నంగా తడి తువ్వాలు ఆరవయ్యబోతు వెనక్కు తిరిగిన మంగ ఏమైంది అంది నీ తలకట్టు ఈ మారు లై తప్పింది మంగ సిగ్గుపడింది తువాలు వేసొచ్చి పిల్లలిద్దరిని చూపుతూ ఇదిగో చూడండి వీడు అనబోయింది నేను చెప్పేశానుగా అన్నాడు మురళి ఏమిటి నా పేరు మురళి థర్డ్ క్లాస్ మా చెల్లి లత ఫస్ట్ క్లాస్ మా పిన్ని మంగ మా తాత అప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి అన్నట్టు మా నాన్నను పిలుస్తానుండండి అంటూ గదిలోకి వెళ్ళింది ఆ గదిలో మంచం మీద జీవితపు చర్మాంకంలో జమా ఖర్చులు చూసుకుంటున్నవాడిలాగా కూర్చుని ఉన్నాడు జగన్నాథం రిటైర్ అయిన తర్వాత రోజులో చాలా భాగం ఆ గదిలోనే గడుపుతున్నాడు జగన్నాథం మంగ వచ్చి పిలిచింది నాన్న ఓసారి వస్తావా ఏమిటి ఇలా అతను అతనొచ్చాడు జగన్నాథం కూతురు వంక విచిత్రంగా చూశాడు అతను అతన ఎవరతను గుండె లోతుల్లోంచి ఏదో ఆశ బయల్దేరింది చటుక్కున మంచం దిగి గబగబా వచ్చేసి ఎవరు అన్నాడు రాజామణి లేదు మా స్కూల్లో పనిచేస్తుందే ఆమె అన్నయ్య నాన్న ఈయన టీచరే మొన్న మనభోజనాల నాడు పరిచయమయ్యారు అంది మంగ ఆనందరావు చేతులు జోడించాడు జగన్నాథం గారిలో లేచిన భావతరంగం విరిగి పడబోతుంటే సర్దుకుని కూర్చోబాబు ఈ మధ్య మా ఇంటికి ఎవరైనా వచ్చి చాలా కాలమైంది మా భాస్కరం పిల్లలున్నారనైనా తిరిగి చూడడు గోపి ముందరే చెప్పేశాడు ఇంకా మీరు మాట్లాడుతూ ఉండండి నేను వంట పూర్తి చేసుకుని వచ్చేస్తాను అంటూ మంగ వెళ్ళిపోయింది మా అక్క చచ్చిపోయిందని మూడు రోజుల క్రిందట ఉత్తరం వచ్చింది ఒక్క కడుపును పుట్టిన వాళ్ళం పెరిగి పెద్దై పెళ్లిళ్ళైనా అది నేను మొన్నటి వరకు ఈ గడపలోనే బ్రతికాం నేను అక్కర్లేదని దెబ్బలాడి వెళ్ళింది ఆ వెళ్ళడం వెళ్ళడం అలాగే వెళ్ళిపోయింది ఆ బంధము తెగిపోయింది ఆ బాధ ఉంది చూశావు మానుతుంది బాబు ఎప్పటికైనా మానుతుంది కానీ ఈ బాధ అంటూ వంటింటి వైపు వేలు చూపేసరికి మంగ రెండు గ్లాసులతో కాఫీలు పట్టుకుని గడప దాటింది చటుకు నాగిపోయాడు జగన్నాథం అప్పుడే విచ్చిన పారిజాత కుసుమంలా ఉన్న ఆమెను చూస్తూ కూర్చున్నాడు ఆనందరావు వాళ్లకి ఇచ్చి మళ్లీ వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ ఈ బాధ ఉంది చూశావు అంటూ మళ్లీ మొదలుపెట్టాడు జగన్నాథం మంగ పెళ్ళి కుదిరిన తీరు అది జరిగిన పద్ధతి అందులో తనక్క మీనాక్షమ్మ పాత్ర భార్య పద్మావతి పాత్ర ఆ పెళ్లిలో పెళ్లి కుమారుని పరారి ఆ తరువాత మీద జరిగిన అపనిందలు ప్రచారం అతడింతవరకు అజాపజా లేకపోవడం పెద్ద కుమార్తె మరణం ఆ అల్లుడు పిల్లల్ని ఇక్కడే వదిలేసి తిరిగి చూడకపోవడం గోపి వ్యాపారం పెళ్లి అన్నీ తమ కుటుంబ చరిత్ర యావత్తు కథ సరిత్సాగరంలా తన గుండెలోని ఆవేదనంతా కలబోసి పదిహేనేళ్లుగా తన మనసులో మండుతున్న భావాలకు మాటలు చేర్చి ఎన్నడూ ఏ వ్యక్తి ముందు నోరు విప్పి తన బాధ ఏమిటో చెప్పుకొని జగన్నాథం గారు ఇన్నాళ్లకు దొరికిన తన ఏకైక శ్రోత ముందు చెప్పుకున్నారు చెప్పుకుని మళ్ళీ అతడు ఎప్పటికైనా వస్తారంటావా బాబు అని అడిగాడు ఆ గాథామృతంలో మునిగిపోయిన ఆనందరావుకి అది వినిపించలేదు మంగ కథ కొంతవరకు రాజామని చెప్పింది పూర్తిగా ఇప్పుడు జగన్నాథం గారు చెప్పారు మంగ జీవితంలో ఈ రకమైన విచారం ఉందని తా నెరగడు మళ్ళీ అడిగాడు జగన్నాథం అతగాడు వస్తాడంటావా దీని బ్రతుకు చెక్కబడుతుందంటావా ఆనందరావు బలహీనంగా నవ్వాడు చెప్పలేం అన్నాడు మెల్లిగా అతడి హృదయంలో ఆ తాళి కట్టిన వాడి మీద సన్నగా మంటరగిలింది జగన్నాథం బేలగా అన్నాడు మళ్ళీ అయిపోయానా నా వయసులో ఉన్న రంగారావు ఇంకా పైలా పచ్చీసుగా ఉన్నాడు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు వాడితో చెప్పుకుందామన్నా వినే తీరిక వాడికి లేదు ఆనందరావు జాలిగా చూశాడు ఈనాడు పూర్తిగా ఒంటరి వాడినైపోయాను బాబు ఒంటరితనం నన్ను కాల్చేస్తోంది ఈ పూట ఈ పూట నువ్వు నాతోనే ఉండు బాబు నాతోనే ఇక్కడ భోజనం చేయి అన్నాడు పండగలు దగ్గరికి వస్తున్నాయి పండగల సందడి అంతా కొత్త బట్టలకే పరిమితమైపోతుంది అందులోనూ పిల్లలకి పండగలంటేనే కొత్త బట్టలని అర్థమవుతోంది కొత్త బట్టలు కుట్టించమని లతా మురళి మంగను అదే పనిగా అడుగుతున్నారు ఆ పని మీదే మంగ బజారుకు బయలుదేరింది రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి పుడమి తల్లి అందరినీ ఒకేసారి ప్రసవించిందా అన్నట్లుగా రోడ్ల మీద జనం పుట్టుకొస్తున్నారు అప్పుడప్పుడే వెలుగుతున్న వీధి దీపాలు ఆ సందడిని అందంగా చేస్తున్నాయి షాపులన్నీ కొత్త బట్టల తోరణాలతో కళకళలాడుతున్నాయి మంగ వెళ్ళి వెళ్ళి జనం లేని ఓ బట్టల షాప్లో అడుగుపెట్టింది అది ఆరు అద్దాల బీరువాలు ఒక టేబిలు కుర్చీ మాత్రం ఉన్న చిన్న బట్టల షాపు ఒక నలభై క్యాండిల్ వాట్స్ బల్బు మాత్రం వెలుగుతోంది పూర్వం నుండి పరిచయం ఉన్న పాతవాళ్లు మాత్రం అక్కడ కొంటుంటారు జగన్నాథం కాలం నుండి అక్కడే కొనడం అలవాటు మంగ వెళ్ళేసరికి రమ ఒక యువకుడితో కబుర్లు చెప్తూ కనిపించింది ఆ అబ్బాయి ఎవరో మంగకు తెలుసు అది ఆ అబ్బాయి తండ్రిదే ఈ అబ్బాయి మాత్రం ఇంజనీరింగ్ చదువుతున్నాడు సెలవుల్లో వచ్చినప్పుడు తండ్రి స్థానంలో కూర్చుంటాడు రమ ఆ అబ్బాయి తీరిగ్గా కింద కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు మంగ మనసులో ఆశ్చర్యపడిన పైకి తేలలేదు ఏమిటి అకస్మాత్ దర్శనం అంది రమ నాది అవసర దర్శనం తల్లి పిల్లలకి బట్టలు తిద్దామనే వచ్చాను అకస్మాత్ దర్శనం నీది అంది మంగ మళ్ళీ వారు మాటల్లో పడిపోయారు బట్టలు తీయించింది ఎంచింది ప్యాక్ చేయించింది డబ్బిచ్చింది కానీ అవన్నీ యాంత్రికంగా జరిగాయి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్ మా రమ కబుర్లలో పెట్టేసి ఏ ఖరీదైన చీరో కొట్టేసి సగం డబ్బు మాత్రమే చేతిలో పెడుతుంది జాగ్రత్త అండోయ్ అంది మంగ అది విని క్షణంసేపు తెల్లబోయి మరుక్షణంలో తేరుకుని రమగారు కట్టుకుంటానంటే సగానికేమిటి ఊరికే ఇవ్వనా అన్నాడు మంత్రంగా ఆ అబ్బాయి అప్పటికే రోడ్డు మీదకి వచ్చేసిన ఆ మాట మంగ చెవిన పడనే పడింది నవ్వుకుంది మంగ ఆ తరువాత బోలెడ ఆశ్చర్యపడింది రమ అతి సులువుగా అబ్బాయిలతో స్నేహం చేస్తుంది అంత సులువుగాను వదిలేస్తుంది ట్రైనింగ్ చదివేటప్పుడు కూడా సెలవుల్లో ఒక అబ్బాయి సైకిల్ వేసుకుని వచ్చేవాడు వెనకాల కూర్చుని వెళ్లేది రామ ఆ అబ్బాయితో ఏమొచ్చిందో ఒకరోజు హాస్టల్కి వచ్చి ఏడ్ ఏడ్చేసి వాడి మొహం చూడడం మానేసింది ట్రైనింగ్ చదివేటప్పుడు సెలవులు వస్తే చాలు చుట్టాలమనో మనో అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తుండేవారు సెలవులు వస్తే వాళ్లతో పోవాలని అమ్మాయిలు ఉబలాట పడేవారు ఇంత సులువుగా అమ్మాయిలు అబ్బాయిలు తిరగటం విడిపోవటం మంగకు చచ్చిన అర్థం కాదు మర్నాడు రామ మంగ స్కూల్కి వచ్చేసింది విశ్రాంతిలో పిల్లలందరూ బయటికి వెళ్ళిపోగానే నా మీద కోపంగా ఉందామంగా అని అడిగింది కోపం నాకెందుకు ఆశ్చర్యంగా ఉంది నిజమే మంగా నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ ఏం చెయ్యను నన్ను నేనే పోషించుకోవాలి నన్ను నేనే రక్షించుకోవాలి నన్ను నేనే నడిపించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉండు తొందరగా పెళ్లి చేశాయమని అమ్మతో చెప్తాను రమా నవ్వింది కలలో దానిలా చెప్పింది అందుకోసమే నా ప్రయత్నమంతా నాకు డబ్బు లేదు కులం లేదు పెద్ద అందచందాలు లేవు కానీ నేను బ్రతకాలి సహజంగా చచ్చే వరకు బ్రతకాలి తలెత్తుకుని బ్రతకాలి మా అమ్మలాగా మోసపుకూడదు నా కోరిక తప్పంటావా మంగా మంగ భయపడింది కమలమ్మ దగ్గర ఏమీ దాచలేదు రమ తల్లి సంగతి పూర్తిగా చెప్పింది అలాగని రమని ఏనాడు అశ్రద్ధ చేయలేదు ఏదీ లోటు చేయలేదు తాను కన్నతల్లి కాదని చెబుతూనే ఎంతో అభిమానించేది ఆమె తల్లిదండ్రులు ఎక్కడైనా ఉన్నారో లేదో అని చెబుతూనే ప్రేమామృతం కురిపించేది అన్నీ తెలిస్తేనే వారి బ్రతుకు వారు చక్కదిద్దుకోగలరని ఆమె విశ్వాసం తన తల్లి ప్రేమ వైఫల్యం రమ మనసులో ములుకులా తిరగసాగింది ఈ కటిక సత్యం ఆమెను నిత్యం జాగరూపిణిగా మార్చేసింది ఈ అతి జాగ్రత్త ఆమె నెటులాక్కెళ్తుంది తప్పప్పులు అంత తొందరగా నిర్ణయించడం నాకు చాతకాదు రమా మనమెంత మన వయసెంత మన అనుభవం ఎంత నువ్వేదో నిర్ణయించుకొని అమలు జరుపునైనా జరుపుతున్నావు నా బ్రతుకుని నేనెప్పటికీ నిర్ణయించుకోలేకపోతున్నాను అంది నెమ్మదిగా పిల్లలు క్లాస్లో వచ్చే వరకు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ఒకనాడు జగన్నాథం గజగజ వణుకుతూ ఆఫీస్ నుండి వచ్చాడు మంగ వచ్చేసరికే మునగ తీసుకొని పడుకున్నాడు మంగ చూసి ఆశ్చర్యపోయింది ఎంత వాతావరణం మారినా ఎన్ని బాధలు పడినా ముక్కుచీది ఎరగని తండ్రి పడకవేసేసరికి భయపడింది పరిగెత్తి వెళ్ళి రంగారావును పిలుచుకొచ్చింది అతన్ని చూడగానే కళ్ళ పెట్టుకున్నాడు జగన్నాథం ఛీ చిన్నపిల్లవాళ్లా ఎందుకురా ఏడుస్తావు నువ్వు మనసులో దిగులు పడకుండా ఉంటే రేపు ఈ పాటికి టెంగు రంగా అంటూ తిరుగుతావు అన్నాడు ఏమోరా అన్నాడు నీరసంగా జగన్నాథం అదిగో అదే ఉత్త జ్వరానికే ఇంత బెంబేలెత్తిపోతావేమిట్రా అని కాసేపు మరిపించి ఆ కబురు ఈ కబురు చెప్పాడు లేచి వెళ్తూ నేను వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను ఉత్త జ్వరమే కదా ఎప్పుడూ రాక ఇప్పుడు రావటంతో అంత భయపడుతున్నావు నేను రేపు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ జ్వరం రెండు రోజులైనా తగ్గలేదు ఆదివారం ఆనందరావు వచ్చేసరికి ఇంకా ఎక్కువైంది ఈ మారు మంగ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇలా ఉంటే నాకు ఉత్తరం రాయకపోయారా అన్నాడు డాక్టర్ గారు వస్తూనే ఉన్నారు పర్వాలేదు ధైర్యంగా ఉండు ఇంకా ఎక్కువైతే నాకు ఉత్తరం రాయి నాలుగు రోజులు సెలవు పెట్టొస్తాను అన్నాడు నాలుగు రోజులు గడిచినా తగ్గలేదు సరికదా విరేచనాలు పట్టుకున్నాయి మంగ సెలవు పెట్టి ఇంట్లోనే ఉండసాగింది ఆమె మనసులో గుబ్బులు ప్రవేశించింది వంట తిండి అనే ధ్యాసే లేకుండా కచేరీ గదిలో వేసిన తండ్రి మంచం చుట్టూ తిరగసాగింది ఆ రోజు రంగారావు వచ్చేసరికి జగన్నాథం పరిస్థితి దిగజారినట్లు అనిపించింది గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు రంగారావును కూర్చోమన్నట్లు సైగ చేశాడు మంగను దగ్గరకు రమ్మన్నట్లు తల ఊపాడు నా పెట్టె ఒక్కసారి ఇక్కడికి తీసుకురావు జగన్నాథం స్వరం వినిపించేసరికి రంగారావు కదిలిపోయాడు ఈలోగా పెట్టె తెచ్చిన మంగను తెరవమన్నాడు ఏదో అనబోతున్న రంగారావును చేత్తోనే వారించి అందులోకి చూడమన్నాడు అది రంగుపోయిన పాత ట్రంకు పెట్టె దానికి తాళం వేసే గడియలు ఊడిపోయాయి మూత వంకరపోయింది లాగే నేడో రేపో రాలిపోతున్న స్థితిలో ఉందది లోపల చూస్తే రెండు తుండుగుడ్డలు రెండు లాల్చీలు రెండు పంచలు కింద ఉన్నాయి ఒక వెండి కంచెం వెండి చెంబు అవి మంగవి అని చెప్పాడు జగన్నాథం ఆ కింద కొంత డబ్బు కనిపించింది లెక్క పెట్టాడు రంగారావు ఎనిమిది వందల చిల్లరుంది అంతే నా యావదాస్తి ఆ పైన మంగ దాని తర్వాత పిల్లలు జగన్నాథం బేలతరం చూసేసరికి రంగారావు భయపడ్డాడు తన తోటివాడు తన వయసువాడు ఎముకల పోగులా మంచంలో పడున్నాడు రంగారావు మనసు కరిగిపోయింది మెల్లిగా వంగి అతని చేతిని తీసుకున్నాడు జగన్నాథం కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి వద్దు జగన్నాథం భయపడకు నిన్ను చూసి మంగా బెదిరిపోతుంది అది వంట కూడా చేస్తున్నట్లు లేదు నీ కూతురికి నేనున్నాను అని అనుకో జగన్నాథం అని ఊరడించాడు కానీ జగన్నాథం అనుకోలేదు మరి రెండు రోజులు జరిగేసరికి జ్వరం విరేచనాలు ఎక్కువైపోయి ఆస్పత్రికి తీసుకువెళ్ళినా లాభం లేకపోయింది గోపాలం విజయ వచ్చారు రంగారావు సహాయంతో అన్ని వ్యవహారాలు వాళ్లే దగ్గరుండి చేయించారు చాలా రోజులకి భాస్కరం వచ్చాడు రమ కమలమ్మ వచ్చిపోతూనే ఉన్నారు మంగతో కలిసి పనిచేసిన టీచర్లు పొరుగు పలకరించి వెళ్లారు కానీ మంగకవేవీ తెలియడం లేదు ఆమె పూర్తిగా ఒంటరితనం అనుభవించసాగింది ఈ ఇంట్లో ఇంత ఇంట్లో ఇంత ఇంటికి చివరికి మిగిలింది తను తను చూస్తుండగానే తన కళ్ళ ముందే ఒకరొకరు వెళ్ళిపోయారు తల్లి అక్క తండ్రి చివరికి దయ్యంలా తను మిగిలిపోయింది మండువాలో స్తంభం ఓరన వేసుకుని జగన్నాథం కూర్చునే పడక కూర్చి గాలికి ఊగుతోంది చిలక కొయ్యకు తగిలించిన చొక్క జగన్నాథం వచ్చి వేసుకుంటాడేమే అన్నట్టు కదులుతోంది టేబుల్ మీదికి చూస్తే జగన్నాథం పెట్టుకునే కళ్ళజోడు చదువుకునే పుస్తకాలు రాసుకునే పెన్ను గదిలోకి వెళ్తే జగన్నాథం పడుకునే మంచం వంటగదిలోకి వెళ్తే అతడు అన్నం తినే కంచం గ్లాసు మంగకెటు చూసినా తండ్రిమయంగా కనిపించసాగింది ఆమె ఉద్యోగంలో ప్రవేశించాక తండ్రితో అనుబంధం మరింత ఎక్కువైంది అత్త గోపి చెరో పక్కకు వెళ్ళిపోవడంతో తండ్రికి తను తనకు తండ్రిలా మిగిలిపోవడంతో వారి మధ్య అనుబంధం తీవ్రమైంది జగన్నాథం రిటైర్ అయ్యాక సాయంత్రం మంగ స్కూల్ నుండి రాగానే వంట కార్యక్రమం ముగిసిపోగానే మండువాలో చేప వేసుకుని పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించేది ఆ పక్కనే జగన్నాథం వారు కూర్చి వేసుకొని కూర్చునేవాడు వారిద్దరి మధ్య ఊళ్ళో విశేషాలు ఇంట్లోని విశేషాలు కథలు కబుర్లు అనేకం దొరలేవి అలా జరిగిపోతున్నప్పుడు తండ్రి లేకపోవడం అనే ఆలోచన ఆమెలో ఎప్పుడూ రాలేదు ఇప్పుడు ఆ స్థితి ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోయింది తల్లిపోయినప్పుడు బక్క చచ్చిపోయిందే తప్ప బ్రతుకు బరువు తెలీదు అక్కపోయే నాటికి తండ్రి అత్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు తనకెవరున్నారు ఇల్లుంది ఈ ఇంట్లో నాటి కుర్చీలు మంచాలు గిన్నెలు చెంబులు గచ్చులు గోడలు ఇవే తనను ఉద్ధరిస్తాయి ఇవే తనకు శాంతిని సుఖాన్ని ఇస్తాయి మంగ కడుపులోంచి వేదన విరక్తిగా బయటపడుతోంది ఎవరితోనూ మాట్లాడడం మానేసింది ఏదీ పట్టించుకోవడం మానేసింది భాస్కరం వచ్చి పలకరించినా గోపాలం వచ్చి సలహా అడిగినా ఆనందరావు వచ్చి అభిమానం కురిపించినా ఆమె మాట్లాడడం లేదు అది చూసి ఆనందరావు విస్తుపోయాడు ఏడ్చి ఏడ్చి మౌనంలో ఉండిపోయింది ఏమిటిది అనుకున్నాడు నాలుగు రోజులు గడిచాక ఒకరోజు అతడు వచ్చేసరికి ఇంట్లో గోపి భాస్కరం రంగారావు రమ కమలమ్మ ఎవ్వరూ లేరు లత మురళి ఓ మూల బిక్కచచ్చి నుంచుండిపోయారు గోపాలం భార్య విజయ చెమటలు కక్కుతూ మంగా మంగ అంటూ గదివంక చూపించింది గదిలోకి వెళ్ళి చూస్తే మంగ అతి భయంకరంగా కనిపించింది అతి నెమ్మదిగా కనిపించే మంగ కళ్ళు నెత్తులు చుమ్ముతున్నాయి వీపంతా జుత్తు కమ్ముకొని మనిషి అనిపించింది చేతిలో పేళ్లు కొట్టుకునే కత్తి పట్టుకొని కనిపించిన వస్తువునల్లా ముక్కలు చేస్తోంది కుర్చీలు పీటలు మంచాలు బట్టలు అన్నీ వరుసగా ముక్కలు చేస్తోంది ఆనందరావు చప్పుడు కాకుండా వెళ్ళి ఎత్తిన చేతిని పట్టుకుని లాగేశాడు ఎవరది అనకండి నన్నాపకండి ఆపకండి నాశనం చేసేస్తాను సర్వనాశనం చేసేస్తాను అంటూ గిర్రును తిరిగింది మంగ నన్ను కూడానా అన్నాడు ఆమె కళ్లల్లోకి అభిమానంగా చూస్తూ ఆనందరావు మీరెవరు మిమ్మల్ని నాశనం చేయడానికి నేనెవరు ఎవరికెవరు అందుకనే నాశనం సర్వనాశనం అంది ఏడుస్తూ నన్ను కూడా చేస్తేనే నీ నాశనం పూర్తవుతుంది వద్దు వద్దు నాకెవ్వరూ లేరు నాకేమీ లేదు చేతులు ఉడిపించుకోవాలని గింజుకుంటూ ఏడుస్తోంది ఆనందరావు మరింత బిగించి పట్టుకొని నేను లేను నేనుండగా నువ్వు వాళ్ళు అనుకోవడం ఏమన్నా బాగుందా నా మనసు ఆ మాత్రం గ్రహించలేదా నా నీతో జీవితం పంచుకోవాలని నేను పెట్టుకున్న ఆశలన్నీ బొమ్ము చేస్తావా నాన్నగారితోనే చెప్పాలని ఎంతో ఆశపడ్డాను ఈ లోగానే ముంచుకొచ్చింది నన్ను నమ్ము మంగ నీకు నేను నను మంగ అంటూ ఆమె భుజాలు చుట్టూ చేతులు వేసి అనునయించాడు అతని కౌగిట్లో వదిగిపోయి మంగ భోరుమంది తండ్రి జబ్బులోనూ పోయాకను ఎక్కువగా సెలవులు పెట్టేయడం చేత మంగను ఆ స్కూల్ నుండి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు అది ఊరికి దక్షిణం దిక్కున దాదాపు ఊరి చివర కొత్తగా తెరిచిన స్కూలు నిర్బంధ ప్రాథమిక విద్య పథకంలో ఆ స్కూలు తెరవబడింది ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కుండలు తయారు చేసే కుమ్మరివారు బుట్టలల్లుకునే మేదరివారు ఉన్నారు వీళ్లు పొలాల్లో పనులుంటే ఆ పనులకు పోతారు వాళ్ల ఇళ్లన్నీ తాటాకు ఇళ్లే స్కూల్ కూడా పాకే ఈ స్కూల్ కాక అటుపక్క ఇటుకలు కాల్చే బట్టీలున్నాయి పెద్దవాళ్లంతా పొలం పనులకెళ్తే లేవలేని ముసలివారు కూర్చుని బుట్టలల్లుతూ ఉంటారు ఏడెనిమిదేళ్ల చిన్న పిల్లలు ఇల్లు చక్కబెట్టుకుంటారు వంట చేస్తారు నీళ్లు తెస్తారు బట్టలు ఉతుకుతారు పొయ్యిలోకి పుల్లలు ఎరుకొని వస్తారు అందుచేత ఆ ప్రాంతాల స్కూల్కి వచ్చేంత తీరిక శ్రద్ధ ఉన్న పిల్లలు లేరు ఆ స్కూల్లో మంగ కాక ఇంకో ఇద్దరు టీచర్లను వేశారు వారిలో స్త్రీ టేబుళ్ళు కుర్చీలు బెంచీలు బ్లాక్బోర్డ్లు వంటి సరంజామా బాగానే సప్లై చేశారు కానీ పిల్లలేరి వీళ్ళకి చదువు చెప్పడమే కాక పిల్లల్ని ఆకర్షించి స్కూలుకు రప్పించే బాధ్యత కూడా ఉంది అందుకని మంగ ఇంటింటికి వెళ్ళి పిలిచింది మాకెందుకమ్మా చదువులు పనులు చేసుకోకపోతే మాకెట్టా జరుగుద్ది కావిడ పిల్లలు ఉన్నారంటే వాళ్ల పనులు ఆడపిల్ల అయితే బువ్వొండుద్ది నీళ్లు మోసుద్ది సంటి పిల్లల్ని సాకుద్ది మగపిల్లోడైతే బట్టలు అమ్ముకురావాలా పుల్లరిరుసుకురావాలా అంటూ ఒక తాత సాగదీశాడు ఏందమ్మా ఆడకూతురివి ఎండన పడి తిరుగుతున్నావు అని సానుభూతి చూపించాడొకడు ఏం చెయ్యనయ్యా నేనిట్ట తిరిగితే గాని నాకు బువ్వరాదు అంది మంగ నవ్వుతూ ఎలాగైతేనేం ముగ్గురు చేరి స్కూల్కి వెళ్లే వయసున్న వారందరి పేర్లు ఎక్కించారు కానీ వాళ్ళు క్లాసులకి రారు కొంతమంది పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని చంకనేసుకొని వచ్చి స్కూల్లో నిద్రపోతారు ఈ పరిస్థితి మంగకు ప్రాణ సంకటమైంది స్కూల్కి వెళ్ళాలంటే రాను రెండు మైళ్ళు పోను రెండు మైళ్ళు నడవాలి రిక్షా మీద వెళ్లాలంటే డబ్బు చాలదు పోని ఇల్లు మార్చేద్దామంటే స్వంత ఇల్లు పొద్దున్నే లేచి వంట చేసి బాక్స్లో పెట్టుకుని బయలుదేరితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీరసం వచ్చేది లతకు మురళికి అన్నం పెట్టుకుని తినడము ఒంటరిగా ఉండటము అలవాటైంది కానీ మంగకే కష్టంగా ఉంది మంగ అవస్థ చూసి తోటి టీచర్ చలంగారన్నారు మిమ్మల్ని చూస్తుంటే ఈ నిర్బంధ విద్య అన్నది వాళ్ళు వినడానికా మనం చెప్పడానికా అని అనుమానంగా ఉందండి అని మంగ నీరసంగా నవ్వింది అది చూసి కమిషనర్ గారిని కలుసుకొని మీ అవస్థ చెప్పండి ఇంకో చోటుకి వేస్తారు మాకేముంది సైకిళ్ళ మీద వస్తాం ఏమీ తోచకపోతే మూడు ముక్కలు వేసుకుని కూర్చుంటాం అన్నారు మంగక సలహా నచ్చింది ఒక ఆదివారం కమలమ్మను కూడా తీసుకుని వెళ్ళింది సరే చూస్తారన్నాడు రెండు వారాలు గడిచాయి ఒకరోజు కమిషనర్ దగ్గర పనిచేసే జవాను అప్పన్న పనిగట్టుకుని వచ్చి మంగను పలకరించి అరుగు మీద కూర్చున్నాడు అతడి చర్య మంగకు ఆశ్చర్యమనిపించినా ఏదో మాట్లాడాలి కదా అని నా ఏమన్నా తేలిందా అప్పన్నా అని అడిగింది తేలుతుందా అమ్మా అన్నాడు వాడు ఎప్పుడు మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు మంగకు అర్థం కాలేదు మీరు మళ్ళీ వెళ్ళి అడగండమ్మా ఈ మారు ఒంటరిగా వెళ్ళండి వెర్రి చూపు పడింది మంగకు మీకు తెలవందేముందమ్మా అమ్మగారు పోయారు బిడ్డలు ఎక్కడో చదువుల్లో ఉన్నారు అయ్యగారు ఒక్కరే ఉంటారమ్మా అప్పన్నా నాదేముందమ్మా జవానుగోడిని అయ్యగారే మీతో చెప్పమంటే చెప్పాను అంటూ వెళ్ళిపోయాడు వాడు మంగ అదిరిపోయింది తనిక్కడ ఒంటరిగానే ఉంది నించున్న పాటన రంగారావు దగ్గరికి పరిగెత్తింది ఎంత పనిచేసావు ముంగ ముందే నా చెప్పకూడదు అన్నాడు వారం రోజుల్లో దగ్గర స్కూల్కి ట్రాన్స్ఫర్ వచ్చింది ఆ తరువాత ఇల్లంతా మండువాతో సహా సగభాగం చేసి రెండు భాగాలకు మధ్యన గోడ కట్టించి అద్దెకిచ్చేసింది మండువాలో మాత్రం మధ్యన ద్వారం ఏర్పాటు చేసింది రాను రాను మంగలో పసితనం పోయి పూర్ణత్వం సంతరించుకుంటోంది మనిషి మానసికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నంత కాలం ఆ మనిషిలో పసితనం పోదు ఒక మనిషి ఆర్థికంగా ఒకరి నీడను బ్రతుకుతున్నంత కాలమో ఆ మనిషిలోని అసహాయత్వం పోదు ఒక మనిషి సాంఘికంగా ఒకరి అండను బ్రతుకుతున్నంత కాలమో ఆ మనిషిలోని అల్పత్వము పోదు స్త్రీ అయినా పురుషుడైనా అంతే ఆశించకుండానే ఇవన్నీ ఒక్కొక్కటి సమకూరి మంగను స్వతంత్రురాలని చేశాయి మంగలో ఈ రకం అవగాహన లేకపోయినా అవసరం ఆమెలో పూర్ణత్వాన్ని ఇచ్చింది వారం వారం ఆనంద్రా వచ్చి ఆమె ఆశలకు తీగ ఆమె ఆశల తీగకి పందిరి వేస్తున్నాడు ఆ రోజు ముస్లింల పండగని సెలవిచ్చారు మధ్యాహ్నం తీరిగ్గా అద్దం ముందుకు నుంచుని జడవేసుకుంటోంది మనసులోని ఉత్సాహం మాటల ద్వారా ఆ మాటలోని రాగం ద్వారా వస్తోంది వెనక నుంచి వచ్చిన రాజామణి చప్పట్లు కొట్టి వన్స్ మోర్ వన్స్ మోర్ అంది మంగ తిరిగి చూసింది దేనికమ్మా అంది అదేదో పాడుతున్నావే దానికి అదేదో కూనిరాగం లేమ్మా కూనిరాగం సరేనమ్మా అందులోని భావరాగం ఏమిటమ్మా బసవరాజు అప్పారావు గారి గేయం ఎవరిదైతే నాకెందుకమ్మా మరేమిటి ఇప్పుడు నీదవునా కాదా పాడిన పాటలన్నీ వారికి అవుతే కవిగారు కర్రపుచ్చుకొని వస్తారమ్మా రాజామణి మనసులో చాలా ఆశ్చర్యపడింది నోట్లో నాలుక లేనట్లుండే మంగేనా ఇంత మాట్లాడుతోంది ఆనందరావు మంగపట్ల ఆకర్షితుడైనాడు అన్న సంగతి రాజామణికి తెలుసు మనిషికి ప్రేమ ఎంత చైతన్యమిస్తుందో మంగను చూస్తే అర్థమైంది నవ్వుకుంది చాలా రోజులైంది సినిమా చూసి వెళ్దాం రాకూడదు ఏం అన్నగారితో దెబ్బలాడావేమిటి నన్ను పిలుస్తున్నావు మా దెబ్బలాటలు కూడా బోర్ కొట్టేశాయి దెబ్బలాడని వాళ్లతో వెళ్తే సినిమా అయినా చూడొచ్చని మంగ పక్కపక్క నవ్వింది వీళ్ళు బయలుదేరి దారిలోనే ఉన్న రాజామణి ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఆనందరావు కనిపించాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడొచ్చారేమిటి అడిగింది మంగ దానికి రాజామణి అందుకొని వాడికి అక్కడ నీళ్లు పడటం లేదట ఆ పైన వృద్ధాప్యంలో ఉన్న ముసలి తల్లికి సేవ చెయ్యాలని ఇన్నాళ్లకు బుద్ధి పుట్టిందట ఇంకా ఇంకా ఏమి వాగుతుందోనని ఆనందరావు అందుకున్నాడు ఈ మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాను దానికోసం కొంచెం తిరగాలి మంగకు అర్థమైంది ఎందుకు అప్లై చేశాడో మొహం ఎర్రబడింది చెంగున చెంగుతో మొహం మీద లేని చెప్పటం తుడుచుకున్నట్లుగా సర్దుకొని లే మరి సినిమా అన్నావు అంది రాజామణిని చూస్తూ రాజామణి హఠాత్తుగా కుర్చీలో కూలబడిపోయి అబ్బా కదలాలనిపించడం లేదు పోని మీరిద్దరూ వెళ్ళకూడదు ఏరా అన్నాయి మంగను సినిమా కట్ట తీసుకువెళ్దు అంది మంగ చర్రుమంది సినిమా సినిమాని లేవదీసి ఇప్పుడు రానంటావా అదేం లాభం లేదు రావాల్సిందే మరేం చేస్తాం చేసిన తప్పు చెప్తే పోతుందట పోనీ నువ్వు కూడా రారా అన్నాయి ఆడపిల్లలం వచ్చేటప్పుడు మగదిక్కుగా ఉంటావు అంటూ తప్పదన్నట్లు లేవబోయింది ఈ మారు ఆనందరావు విదిలించేశాడు ఛీ పో మగదిక్కుగా కావాలి తప్ప మనిషిగా అక్కర్లేదన్నమాట లేదు లేదు లెంపలేసుకుంటున్నాను నువ్వు రావాలి నువ్వు సినిమాకు మాతో రావాలి నీ కంపెనీ మాకు కావాలి చాలా ఈ నినాదాలు నవ్వుకుంటూ ముగ్గురు బయలుదేరారు రోడ్డెక్కి కొంత దూరం వెళ్లేసరికి శేషగిరి ఎదురుపడ్డాడు అదిగో మీ బావ అంటూ పరిగెత్తింది రాజామణి మంగ ఆనందరావు కూడా గబగబా నడిచి వాళ్లను కలిసేసరికి మీ బావతో కలిసి మన ఊరి బృందావన గార్డెన్కి విహారానికి వెళ్తున్నాను మీరిద్దరూ సినిమా చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండమ్మా అని సీరియస్గా చెప్పింది రాజామణి ఆ చెప్పడం చూసి శేషగిరి పక్కుమని నవ్వాడు మీ అన్నయ్యనేమి పిల్లెత్తుకుపోదులేవోయ్ పిల్లెత్తుకుపోతే పర్వాలేదండి వెతికి తెచ్చుకోవచ్చు పిల్ల ఎత్తుకుపోతే మరీ కనిపించడం వట్టి మాట ఆ మాటలకి మంగ ఆనందరావు కూడా సిగ్గుపడ్డారు ఇంకా అక్కడే నించుంటే వాళ్ళిద్దరూ కలిసి ఆట పట్టిస్తారేమోనని వీళ్లతో ఏమిటి మనం పోదాం రామంగా అని దారితీశాడు ఆనందరావు అటు తిరగగానే మంగమ్మ తల్లి మా అన్నయ్య జాగ్రత్తమ్మోయ్ అంటూ మళ్ళీ కేక వేసింది రాజామణి ఆనందరావు ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు పెళ్ళయ్యాకైతే సులువుగా పలిస్తాయి నా భార్య ఇక్కడ పనిచేస్తోంది అందువల్ల నన్ను ఇక్కడికి వెయ్యడమో లేకపోతే నా భార్యను అక్కడ వెయ్యడమో చెయ్యండి అని చెప్పుకుంటే పని సులువుగా జరుగుతుంది అందుచేత ముందు పెళ్లి చేసుకో ఆ తర్వాత ప్రయత్నించు అని చెప్పాడు ఒక ఆంతరంగిక మిత్రుడు ఈ ప్రయత్నాల వల్ల అతడు మంగను చేసుకోవాలనుకుంటున్నాడు అన్న సంగతి ఆనోటా ఆనోటా పడి చాలామందికి తెలిసిపోయింది దాంతో ఒక విచిత్రమైన దృష్టితో అందరూ మంగను చూడసాగారు అందరికీ తలంపులు ఎండిపోయిన వయసులో మంగ వలపులు పండడం అందరికీ చిత్రమనిపిస్తోంది ఒకరోజు రంగారావు దగ్గరికి వెళ్ళి చెప్పింది మీలా ఏమంటుంది బాబాయ్ అని అడిగింది అవతలి మనిషే అయిపోలేనప్పుడు ఇంకా లా ఎందుకమ్మా అన్నాడు అతడు మంగ మనసుకి స్థిమితం పోయింది ఆలోచనలు విధాలా పరిగెత్తసాగాయి క్షణ క్షణం ఆందోళనతో రోజులు గడుపుతోంది ఇది నిజమా తన జీవితం నిజంగా మలుపు తిరగబోతోందా ఇదంతా కల కాదు కదా మూడు పదులు నిండిపోయిన ఈ వయస్సులో జరుగుతున్న ఈ పరిణయం అపహాస్యం పాలవదు కదా అతి సామాన్యంగా ప్రవేశించి తన మనసుని ఆక్రమించుకున్నాడు ఆనందరావు ఆశల పందిరి వేశాడు అతడు పరిచయం అయ్యే వరకు ఏ మధురానుభూతులు ఎరుగదు చల్లనివాడు రాగవల్లరివాడు అతన్ని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది రెక్కలు కట్టుకుని వెళ్ళి అతని దగ్గర బాలదామని ఉంది ఎప్పుడు ఇంకా ఎప్పుడా రోజు ఈ మెట్లెక్కి గుమ్మం దాటి తన ఇంట్లోకి అతడు వచ్చే రోజు ఎప్పుడు ఏమిటి మంగ ఏమిటిది కూర్చునే కలలుగంటున్నావా ఆ కుదుపుకు తుళ్ళిపడింది మంగ ఎదురుగా భాస్కరం మంగవళ్ళు జలదరించింది నువ్వా బావా ఎవరనుకున్నావేమిటి పట్టపగలు దీపం వెలుగుతుండగానే కలలు కలలుగంటున్నావు అన్నాడు ఓరగా చూస్తూ భాస్కరం మంగ మనసు అదుపులోకి తెచ్చుకొని చుట్టూ చూసింది అప్పటి వరకు పిల్లలకి చదువు చెప్తున్న తను ఎప్పుడు ఆలోచనలోకి జారింది తనను పిలవకుండానే పిల్లలు అన్నాలు పెట్టుకొని తింటున్నట్లున్నారు ఎప్పుడొచ్చావు ఇదేనా రావడం నీ ప్రశ్నలోనే జవాబుంది మాట మడతపడుతోంది మనసు కలసపడుతోంది ఏమిటి సంగతి అన్నాడు కూర్చుంటూ భాస్కరం ధోరణి కొత్తగా కనిపించింది మంగకు అందుకు తన పరాకే కారణమా ఈ మధ్య భాస్కరం తరచుగానే వస్తున్నాడు అక్క పోయాక పిల్లల్ని బదిలి వెళ్ళిన వాడు తిరిగి చూడకపోగా పిల్లలు ఎలా ఉన్నారని ముక్కైనా రాయకపోతే మమకారం లేనివాడు అని తిట్టేవాడు జగన్నాథం జగన్నాథం పోయినప్పుడు భాస్కరం వచ్చాడు ఆ తర్వాత అడపాదడపా వస్తూనే ఉన్నాడు వచ్చినప్పుడల్లా పిల్లలకి మిఠాయిలు గుడ్డలు తెస్తున్నాడు ఇప్పుడు పిల్లలు ఎదిగి చూడముచ్చటగా ఉన్నారు కదా ఎంతైనా కన్న తండ్రి అనుకుంది వాణి ఎట్లా ఉంది బావా శంకర్నోసారి తీసుకురాకపోయావా భాస్కరం మాటని వినిపించుకోనట్లే అడిగింది మంగ వీళ్ళంటే చిన్నవాళ్ళు వాళ్ళు అవుతున్నారు బాగుండదు కడు అన్నాడు మంగ కళ్ళల్లోకి చూస్తూ దేనికి బావుండదు మనసులో రేగిన ప్రశ్న అడగకుండా తల తిప్పుకుని లేచి నువ్వు కాళ్ళు కడుక్కో వడ్డిస్తాను అంది చిరాగ్గా ఉంది స్నానం చేసొస్తాను అని పెరట్లోకి వెళ్ళి తలారా స్నానం చేశాడు భాస్కరం స్నానం చేసి వచ్చేసరికి తండ్రి తెచ్చిన సంచిలోని పొట్లాలు తీస్తున్నాడు మురళి భాస్కరాన్ని చూసి పట్టుబడిన దొంగల బిక్క చచ్చిపోయాడు తండ్రంటే ఇప్పటికీ భయమే ఏర్పడలేదు తీసుకోరా మురళి లత కోటిచ్చి ఇదిగో ఇదివి పిన్నికివ్వు అంటూ తనే మూడు పొట్లాలందించాడు అందించి మురళి వెనకే వంటగదిలోకి వెళ్ళి తనకు వడ్డిస్తున్న మంగతో మురళి అందిస్తున్న పొట్లం చూపుతూ అన్నంలోకి బాగుంటుందని అని నసిగాడు అది అందుకుని విప్పి రెండు జిలేబీ ఒక ప్లేట్లో పెట్టి కంచం పక్కన పెట్టింది మంగ రెండూ నాకేనా కోటుంచుకో అంటూ తనే ఇంకో ప్లేట్ తెచ్చి ఒకటి తీసి పెట్టాడు అక్కడే నుంచున్న మంగతో నువ్వు కూడా వడ్డించుకోమంగ పిల్లలు తినేశారు కదా కూర్చొని ఏం తింటావు మీ అక్క పోయాక నాకు ఒంటరి తిండి అలవాటైపోయి నోటికి హితవుపోయింది పోయింది మీ అక్క బ్రతికుంటే నిన్నే ఆదుకోవలసిన వాళ్ళం తను పోయి తన పిల్లల బాధ్యత కూడా నీ మీద వదిలేసింది నువ్వు పెట్టుకు తిను అంటూ తనే స్వయంగా పీట వేసి ఇంకో కంచం పెట్టాడు మంగకెందుకో గుండెల్లో గుబులు బయలుదేరింది భాస్కరం మాటలతో గత చరిత్రంతా బుర్రలో సాగింది ఎదురుగా కూర్చుని అన్నం వడ్డించుకుంది గాని తినాలనిపించలేదు భార్యని భాస్కరంకు ఆడవాసన భర్త నెరుగని మంగకు మగవాసన తగులుతున్నాయి భాస్కరం బుజ్జగింపు మంగలో ధైర్యానికి బదులు భయం కలిగిస్తోంది శాంతికి బదులు అశాంతి రేపుతోంది నా కళ్ళ ముందు పిల్లవి నువ్వు ఇలాగే ఉండిపోయావు నా రక్తం పంచు పుట్టిన పిల్ల అప్పుడే ప్రేమ ప్రేమ అంటోంది భాస్కరం నవ్వు మాటలు మంగనేదో ఇబ్బందిలో పెడుతున్నాయి నువ్వు చెబితే నమ్మవు గాని మంగ మీ అక్కపోయిన కొత్తలో నువ్వే ఆదుకోకపోతే ఈ పురిటిగుడ్డు లత ఆ పసివాడు మురళి ఏమవుదురు చెప్పు నువ్వు మా ఇంటి ఇలవేల్పు విమంగా భాస్కరం కళ్ళు మంగ కళ్ళను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాయి చూపులు కలపాలని ప్రయత్నిస్తున్నాయి మంగ గొంతులో ముద్ద దిగడం లేదు ఇన్నాళ్ళు నీ పిల్లలనుకుని వాళ్ళని పెంచావు నీ రుణం ఎలా తీర్చుకోను మంగ ఇప్పుడైనా నా బాధ్యత నేను గుర్తించకపోతే రేపొద్దున పొద్దున నా పిల్లలే నన్ను నిలవెయ్యరా మాకు నువ్వేం చేశావని అందుకే అనుకున్నాను ఇంకా తీసుకువెళ్ళి ఏదో నేనే శ్రమపడదామని ఈ మాట నీకెన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి నీ మనసును ఒప్పి నొప్పించిన అవుతానని ఊరుకున్నాను నువ్వు నువొక్కటి ఊ మాత్రం ఇక్కడెందుకు నా దగ్గరకొచ్చి ఉండకూడదు అందరము కలిసి కలో గంజో తాగుదాం మంగ మాట్లాడలేకపోతుంది భాస్కరం భోజనం ముగించి ఆలోచించు మంగా నా మనసు నీ ముందు విప్పాను ఆలోచించుకో అని చేయి కడుక్కొని లేచి వెళ్ళాడు అతడు వెళ్ళినాక పీటమించి జారి చెయ్యి కంచంలోనే వదిలి గోడకు జారబడి అలాగే చాలాసేపు కూర్చుండిపోయింది ఎంతోసేపటికి కానీ తేరుకోలేకపోయింది తేరుకునేసరికి చెయ్యి ఎండిపోయి కంచంలోని మెతుకులు కొయ్యలైపోయి జిలేబికి చీమలు పట్టాయి లేచి అవన్నీ ఎత్తి తూము దగ్గర పడేసింది వచ్చి చూసేసరికి ముందు గదిలో మంచం వేసుకొని పడుకున్నాడు భాస్కరం లతా మురళి మండువాలో కిందే బొంతలు పరుచుకొని నిద్రలు పోతున్నారు ఆ పక్కనే నడుము చేరవేసిన మంగకు ఎంతోసేపటికి కానీ నిద్ర పట్టలేదు మంచి నిద్రలో పడినాక ఆనందరావు వచ్చాడు చొరవగా వచ్చి పక్కన కూర్చున్నాడు మంగ అంటూ మధురంగా పిలిచి పెదవులు అందుకోబోయాడు ఏమిటిది ఏమిటిది నాలుగు రోజులు ఆగండి కాగల కార్యం పూర్తి కానియండి వదలండి అంటున్న మంగకు ఆయాసంతో మెలకు వచ్చింది కళ్ళు తెరిచేసరికి భాస్కరం అతని చేతుల్లో తను బావా వదులు బావా అంటూ విడిపించుకుని లేచి కూర్చుంది మంగ కాదనుకుమంగా మంగ నిన్ను పువ్వులా చూసుకుంటాను నా పిల్లలకు తల్లివి నువ్వేననుకుంటాను నువ్వేది కోరితే అది తెచ్చి పెడతాను మంగ పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఆగింది నిజం మంగ నా మనసు నిండా నువ్వే ఉన్నావు అక్కడికి తీసుకుపోతాను అందరం ఒక్కచోటే ఉందాం మంగ ఒళ్ళు జలధరించింది కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి నీ ఉంపుడుగత్తగానా అబ్బే నా వలుపు సామ్రాజ్యానికి రాణిగా లేకపోతే నాలుగో పడిలో అడుగు పెడుతూ పత్తిత్తు కబులు చెప్తోంది నోరు మూసుకొనిరా అంటూ దగ్గరకు చేరబోయాడు చటుక్కున లేచి పరిగెత్తింది ఆగు ఆ ఆనంద్రావును చూసుకునేగా నీ దిలాసా పెళ్లి చేసుకుంటుందట పెళ్ళి ఇంత బ్రతుకు బ్రతికి భాస్కరం ఏమిటో తెలిసిపోయింది మంగకు అన్నీ తెలిసే వచ్చాడు తన బ్రతుకుని అటో ఇటో తేల్చేయబోతున్నాడు ఈ సమయంలో అందకూడదు బ్రతుకు పలంజారి పడకూడదు ఒకే గంతులో గదిలోకి పరిగెత్తి గడియపెట్టి కూలబడిపోయింది అవతల భాస్కరం మదమెక్కిన ఏనుగులా ఘీంకరించి తలుపు దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు మంగ మర్యాదగా తలుప్తి ఎంతైనా నీకు అయినవాడిని నువ్వేం చేయమంటే అదే చేస్తాను పోని నీ మెళ్ళో కట్టమంటావా చెప్పు అంతేగాని తోసి పారెయ్యకు ఆ బడిపంతులు పాటి చెయ్యనా వాడంటే అలా పడిచేస్తున్నావు నీ మొగుడు తిరిగొచ్చి రావే అంటే అప్పుడేం చేస్తావు నువ్వు తెస్తున్న జీతం డబ్బుల కాసపడి వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అవి కాస్త లాక్కొని నిన్ను తన్నిన కానీ నా మాటలు నీకర్థం కావు అంటూ భయపెట్టాడు నీ మొగుడిని వెంటబెట్టుకొచ్చి మీ ఇద్దరినీ జైలుకు పంపకపోతే నా పేరు భాస్కరం కాదు ఉద్యోగాలు లూడిపోయి కడుపు మండి బావా అంటూ మళ్ళీ నా పంచకే చేరతావు అని బెదిరించాడు కానీ మంగ తలుపు తెరవలేదు పెరట్లోంచి జామ చెట్టు మీద కాకి కావు అని పిలిచింది గాఢంగా నిట్టూరుస్తూ లేచింది మంగ ఏం చేయాలి తలుపు తీయడానికి ధైర్యం చాలడం లేదు కళ్ళు మండుతున్నాయి ఒళ్ళు తూలుతోంది అకస్మాత్తుగా ఆమెకి ఆ గదికి ఉన్న ఇంకో ద్వారం కనిపించింది అది అది ఆనాడు తనకు తాళి కట్టినవాడు పోవడానికి మార్గం ఇచ్చింది ఈనాడు మంగ చటుక్కున ఆ తలుపు తీసి బయటకు వెళ్ళి దానిని మళ్ళీ దగ్గరగా చేరేసి గబగబా నడిచి రోడ్డెక్కింది ఎలా నడిచిందో రాజామణి ఇంటికి వెళ్ళి తలుపులు బాధేసింది తలుపు తీసిన రాజామణి మంగ రూపు చూసి విస్తుపోయింది ఆవిడ నోరు విప్పి అడక్క మంగ లోపలికి వచ్చి ఏడ్చేసింది రాత్రి నుండి పడిన బాధ వేదన కాసేపు ఏడ్చి ఏడ్చి తగ్గించుకుంది అప్పుడు అసలు సంగతి చెప్పింది నీ దగ్గర నాకు దాపరెక్కమెందుకు ఇంక ఒక్క క్షణం ఒంటరిగా ఉండలేను మీ అన్నయ్యను వెంటనే రాయ్ రాజామణి అని దీనంగా వేడుకుంది అంతలో రాజామణి తల్లి ఆనందరావు మాతృమూర్తి వంగి నడుస్తూ వచ్చి రాజామణిని ఒక్క తోపుతోసి పక్కన కూర్చుని కోడలా అంది మంగ తడికళ్లతో ఆమె మొహంలోకి చూస్తోంది నా మాటలు అర్థమవుతున్నాయా అని అడిగింది బోసి నోట్లోంచి తేలిపోతున్న మాటలతో మంగ తల ఊపింది ఇన్నాళ్లుగా పెళ్ళొద్దన్న నా కొడుకు ఇప్పుడు చేసుకుంటానని చెప్తే నా గుండె ఆగిపోతుందనుకున్నాను అంటూ కళ్ళతోనే మంగని ఆపాదమస్తకం తడుముతోంది చూపు సరిగ్గా లేదమ్మా ఏదో కనిపిస్తున్నావు మసకగా అప్పుడే లేవ శేషగిరి అన్నాడు ఆపరేషన్ చేయించుకోండి కోడల్ని తనివి తీరా చూసుకోవచ్చు ఆ పుణ్యం నువ్వే కట్టుకోబాబు నేనెందుకండి మీ కొడుకు కోడలు ఉండగా అబ్బా మాటలు అలా పెంచకండి విషయం ఇది అని చెప్పింది రాజామణి ఇంటికి వెళ్ళడానికి భయమేస్తోంది అంది మంగ పోనీ ఈ రోజుకి ఇక్కడే ఉండిపో టెలిగ్రామ్ ఇస్తాను సాయంత్రం కన్నయ్య వచ్చేస్తాడు ఇల్లు పిల్లలు పదండి నేనొస్తాను పట్టపగలు ఏం చేస్తాడు మీ బావా అన్నాడు శేషగిరి అదిగో వీరాంజనేయులు గారు వస్తారు సాయం తీసుకుని వెళ్ళమ్మా రాజమణి బెక్కిరించేసరికి పోనీ రుద్రమదేవిని నువ్వు వెళ్ళకూడదు అన్నాడు సారీ తమాషా కన్నాను వెళ్ళిరండి అంది శేషగిరి మంగను తీసుకొని వచ్చేసరికి వీధి తలుపులు బార్లా తీసున్నాయి బెదురుతూనే గుమ్మం దాటింది మంచం మీద భాస్కరం లేడు అతడు సంచి లేదు లతా మురళి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళావు పిన్ని పొద్దునే అని అడిగారు దానికి సమాధానం చెప్పకుండా మీ నాన్నేడి అని అడిగింది ఏమో మేం లేచేసరికే లేడు హమ్మయ్య అని గుండెల మీద చేతులుంచుకున్న మంగను చూసి ఇక భయం తీరింది కదా ఆనందరావు రాగానే నిర్ణయించుకోవడం మంచిదంటూ శేషగిరి వెళ్ళిపోయాడు అన్నట్లుగానే ఆనందరావు రాగానే నాలుగు జాడించి ముహూర్తం పెట్టించాడు శేషగిరి అప్పటికి మంగ మనసు తేలికపడింది ముందుగా గోపికి ఉత్తరం రాసింది గోపి జీవితంలో నేను అడుగు వేయబోతున్నాను నువ్వు ఊహించగలవో లేదో మరి ఊహించినా అంగీకరించగలవో లేదో ఈ ఇంటి మొత్తానికి నువ్వు నేను మిగిలాం అందుచేత మనం ఒకరి జీవితాల్ని ఒకరం విమర్శించుకుని దూరం కావడం మాత్రం ఇష్టం లేదు అందుచేత నా పెళ్ళికి నువ్వు మరదలు తప్పకుండా రండి మీరు వస్తేనే నాకు శాంతి మీ అక్క అదైనాక రమతో చెప్పాలనిపించింది అప్పటికి చాలా రోజులుగా రమ కనిపించడం లేదు మంగ వెళ్లేసరికి రమ ఇంట్లోనే ఉంది ఎప్పుడూ స్నేహితునితోనో స్నేహితురాలితోనో కనిపించే రమ ఒంటరిగా ఇంట్లో ఉండటం మంగ ఆశించలేదు మంగను చూడగానే తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వింది ఆ నవ్వులో వెలితి గమనించగలిగింది మంగ ఏం చేస్తున్నావు ఏముంది బడికెళ్ళి రావడం తినడం నిద్రపోవడం ఆ మాటల్లో నిరాశ స్పష్టంగా వినపడింది అమ్మేది కొత్త సృష్టికి సహాయం చేద్దామని వెళ్ళింది పెంచకుండా మాట్లాడడం రమ స్వభావంలో లేదు రమ మానసికంగా ఏదో బాధపడుతోంది కొంతసేపటికి మంగ చెప్పింది అమ్మతో చెప్పురమా నేను ఆనందరావు గారు వివాహం చేసుకోబోతున్నాం వచ్చే నెల పన్నెండవ తేదీనే ముహూర్తం అది చెప్దామనే వచ్చాను అదృష్టవంతురాలివి జీవితం కాటేసినా తట్టుకుని నిలదొక్కుని సుగమం చేసుకుంటున్నావు నేను మీ అందరి బ్రతుకులు చూసి అతి జాగ్రత్తగా అడుగు వేయాలనుకున్నా ఏమైంది రమా ఏమీ కాలేదు మంగ ఏమీ కాలేదు అదే నా దురదృష్టం ఏవేవో అనుకున్నాను నిర్ణయించుకున్నాను గీతలు గీసుకున్నాను రీతులు పెట్టుకున్నాను ఆ అవును ఇప్పుడు అర్థమవుతోంది మంగ ఇప్పుడు అర్థమవుతోంది నేను నేనెవ్వరినీ నమ్మలేకపోయాను అతి జాగ్రత్త వల్ల ఎవ్వరినీ నమ్మలేకపోయాను ఎప్పుడు రమణి ఆ స్థితిలో చూడని మంగ అవాక్కైంది అనునయంగా భుజం మీద చేయివేసింది సిద్ధాంతాలలో నుంచి పద్ధతులలో నుంచి జీవితం పుడుతుందనుకున్నాను కానీ జీవితంలో నుంచే సిద్ధాంతాలు పుడతాయని నీ బ్రతుకు చెబుతోంది పిచ్చి పిచ్చిగా వాగకు రమా నా బ్రతుకు ఒకటి చెబితే నీ బ్రతుకు ఇంకొకటి చెప్పొచ్చు అవును సుమా అయితే నా బ్రతుకేమిటి చెబుతోంది నమ్మక చెడిపోతే పోతావు నవ్వింది రమా మంగ కూడా నవ్వింది తన జీవితం ఇంత జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిగురు తొడగబోతోంది మలుపు తిరగబోతోంది ఇటువంటి సమయంలో మళ్ళీ ఈ విపరీతమేమిటి తన్ని వెళ్లమని కోరిందా ఈనాడతడిని రమ్మని కోరిందా ఆనాడతడు వెళ్ళకపోయి ఉంటే తను అన్నం వండుకుంటూ పిల్లల్ని కంటూ బ్రతుకు వెళ్ళబుచ్చేసేదే పెళ్లికి ప్రేమ అవసరం లేదు స్త్రీ పురుషులు కలుసుకోవడానికి మానసిక తాద్యాత్మం అవసరం లేదు ప్రేమానుభూతే ఎరగకుండా తను జీవితం వెళ్లమారిపోయేది చదువుకుని ఉద్యోగం సంపాదించి జీవితంలో నిలదొక్కుని నాది అన్న బ్రతుకుని ఏర్పరచుకుని ప్రేమించి ప్రేమించబడి ఇంత బ్రతికి ఇప్పుడు తానేం చేయాలి అతడి ముఖమైన ఈనాడు తనకి గుర్తులేదు అతడి గురించి ఏ రకమైన ఊహ తనలో లేదు ఉన్న అవి భయానక దృశ్యాలే తప్ప మధుర భావనలు కావు అటువంటిది ఈనాడు నే నీ మొగుడ్నంటూ వచ్చి కూర్చున్నాడే ఇటువంటి క్లిష్ట పరిస్థితి వస్తుందని ఏనాడు తాను ఊహించలేదు ఏం చెయ్యాలి మంగ ఆవేదనగా తలనటు ఇటు ఆడించింది కణతలు రుద్దుకుంది లత మురళి పిన్నిని చూస్తూ కూర్చున్నారు ఏమిటి మంగ చుట్టాలు వచ్చినట్లున్నారనే అని కేక వేసింది పక్కవాటాలో అద్దెకున్న శారద లోపల నుంచే మంగ మాట్లాడలేదు కాసేపాగి మురళి మీ పిన్ని లేదా అని మళ్ళీ అడిగింది ఉందండి మురళి జవాబిచ్చాడు ఏం చేస్తోంది ఏం చేయడం లేదు ఊరికే కూర్చుందండి ఎవరు వచ్చింది నాకు తెలియదండి ఆ వీధిలో చుట్టుపక్కల ఇళ్లలోని ఆడవారందరికీ మధ్యాహ్నం పూట వచ్చి మంగ ఇంటి అరుగు మీద అష్టాచమ్మ ఆడుకోవడం అలవాటు పూర్వకాలం ఇల్లు కాబట్టి ఆ గళ్ళు గీసిన పట్టిక అక్కడ గచ్చు మీద బిగించి ఉంది పొద్దున్న ఎండ క్రమేపి పోయి మధ్యాహ్నం అయ్యేసరికి ఆ అరుగు మీదకి నీడొచ్చేస్తుంది మంచి గాలి వీస్తుంది అదీగాక మంగకు మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదు పొద్దున్న బడి నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు అరుగు మీద కూర్చుంటుంది అప్పుడు ఒకరు ఒకరు వచ్చి పలకరించి కబుర్లు చెప్తూ కొంచెం సేపు కింద అరుగు మీదే నడుం చేరవేస్తారు ఆ తరువాత మెల్లిగా ఆటలో పడతారు మంగ తాళం వేసుకొని మధ్యాహ్నం బడికి వెళ్ళిపోయిన ఆట సాగుతూనే ఉంటుంది అందులోనూ ఇవాళ ఆదివారం కూడాను అప్పుడే ఎదంటి లక్ష్మమ్మ ఆ పక్కింటి లలితమ్మ ఈ పక్కింటి రామలక్ష్మి ఓసారి తొంగి చూసి అరుగు మీద కొత్త మొహాలను చూసి లోపలికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఎండ తీవ్రంగానే ఉంది అటువంటి సమయంలో రమ రిక్షాలో దిగింది రిక్షావాడికి డబ్బులిస్తూ చూసింది అరుగు మీద కూర్చునే గోడకు జేరబడి మామగారు కొనుక్కు తీస్తున్నారు పక్కన కూర్చున్నవాడు గోళ్లు కొనుక్కుంటున్నాడు తనకు తెలియని ఈ చుట్టాలు ఎవరా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది లోపల కచేరీ గదిలో గోడకు చేరబడి రెప్పవేయకుండా ఎదుటి గోడను చూస్తోంది మంగ కళ్ళు జ్యోతులల్లే ఎర్రబడ్డాయి విరబోసుకున్న జుట్టు మొహం నిండా పడుతున్నా పక్కకు తీసుకోవడం లేదు ఎదురుగా లత మురళి బిక్కచచ్చిపోయి కూర్చున్నారు రమ గాబరా పడింది దగ్గరగా కూర్చొని భుజం పట్టుకుని కుదుపుతూ ఏమిటే మంగ ఏం జరిగింది అని అడిగింది మంగ చిరాగ్గా తల అటూ ఇటూ తిప్పుతూ ఏమో ఏమిటో నాకేమీ తెలియటం లేదు నాకేమీ తోచటం లేదు అంది ఎవరు వాళ్ళు అని రమ అడగ్గానే రమను పట్టుకుని ఏడ్చేసింది ఆ ఏడ్పులోనే చెప్పింది వాళ్ళెవరో అది వినేసరికి రమకు మతిపోయినంత పనైంది ఏనాటి మాట ఏనాటి విషయం ఏనాటి మనుషులు ఇంతవరకు అజాపజా తెలియక బ్రతికాడో చచ్చాడో నిర్ణయించుకోలేక చచ్చిన వాళ్లలోనే జమకట్టబడిన ఆ మనిషి బ్రతికే ఉన్నానంటూ ఇప్పుడు మంగ జీవితం కొత్త చివుళ్ళు వేయబోతున్న ఈ సమయంలో తిరిగి రావడమేమిటి ఇది నమ్మదగ్గ విషయమేనా ఉండుండి పక్కున నవ్వింది రమ సినిమాలోలా నీ మొగుడు చివర్లో ఊడిపడి కథ ఇంటికి తెచ్చాడేమిటి అంది నవ్వకే బాబు నేను భయంతో దిక్కుతో తోచక చస్తున్నాను మళ్ళీ నవ్వింది రమ ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు సరే నువ్వేమైనా చెప్తావేమోనని నేనాశపడుతున్నాను రమా ఒక్క క్షణం ఆలోచించి శారదగారు అని పిలిచింది అటు నుండి ఏ జవాబు రాకపోతే గోడ దగ్గరగా వెళ్ళి శారదగారు నిద్రపోతున్నారా అని మళ్ళీ బిగ్గరగా కేక వేసింది ఈసారి ఆ మంగ పిలిచావా అని వినిపించింది నేనండి రమను ఇప్పుడే కునుకు పట్టింది మీరొసారి మధ్య తలుపు తీసుకుని రండి మీ కొనుకు ఎగిరిపోయే కథ చెబుతాను మీ వారిని కూడా తీసుకురండి వస్తున్నా అంటూ రెండు నిమిషాల్లో మండువాలో రెండు వాటాలకు మధ్య ఉన్న తలుపు తీసుకుని వచ్చింది ఈలోగా రమ ఒరై మురళి ఎదురింటి అత్తయ్య గారిని మామయ్య గారిని రమ్మను అని పంపించింది రమ ఏం చేయబోతుందా అని చూస్తోంది మంగ ఎదురింటి లక్ష్మమ్మ ఆమె భర్త సీతాపతి పక్కవాటా శారద ఆమె భర్త రామారావు వచ్చారు తీరా అందరూ వచ్చేసరికి రమకెలా చెప్పడమో తెలియక తటపటాయిస్తోంది ఏమిటమ్మాయి రమ్మన్నావట అని అడిగాడు సీతాపతి అదేనండి ఇప్పుడు కథ ప్రారంభించాలా ముగించాలా అని ఆలోచిస్తున్నానండి అంది పెద్దవాళ్లతో పరాచికాలు ఏమిటమ్మాయి ప్రారంభించకుండానే ముగింపు ఎలా వస్తుంది అని కసురుకుంది లక్ష్మమ్మ ఆవిడికి రమంటే కోపం అప్పుడప్పుడు రమ మంగ ఇంటికి వచ్చినప్పుడు పలకరిస్తే తల తిరుగుడు సమాధానాలు ఇచ్చింది ఇప్పుడు అలాగే కొంట వ్యవహారమేమో అని ఆవిడ అనుకుంది అది కాదని రమ వారిస్తూ మీరు అపోహపడకండి ప్రారంభం ఎప్పుడూ అయింది ముగించడం ఎలాగానే మిమ్మల్ని పిలిచాను అంటూ ఇప్పుడొచ్చి వీధి అరుగు మీద కూర్చున్న వారెవరో చెప్పింది ఇప్పుడు ఆ వీధిలో నివసిస్తున్న వారందరూ కొత్తగా వచ్చిన వారే మంగకు చిన్నప్పుడు పెళ్ళైందని తెలిసిన వారే తక్కువ తెలిసిన వాడేడి ఏమయ్యాడు ఏం చేస్తున్నాడు వంటి ప్రశ్నలకి సమాధానాలు లేకపోవడంతో అది అప్రస్తుత అంశంగా భావించి వదిలేసి మంగను మంగగానే చూస్తున్నవారే అందరూను ఇటీవల మంగ పెళ్ళి చేసుకోబోతుందని విన్నవారు కూడాను ఆ పెళ్ళి మళ్ళీ పెళ్ళి అని తెలిసినా చాలామంది ఆ అమ్మాయి నిర్ణయానికి మనసులోనే మెచ్చుకున్నారు అలాంటిది ఒక్కసారిగా వచ్చినవాడు పాతముగుడు అనేసరికి తెల్లబోయారు కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు చివరికు లక్ష్మయ్య నోరు విప్పి కట్టుకున్నవాడే కాళ్ళ దగ్గరికి వస్తే తప్పుతుందా అందుకనే ఆడదాన్ని భూదేవితోనూ గోమాతతోనూ పోల్చారు అంది అవునమ్మా అదే మంచిది ఆడది తిరిగితే చెడుతుంది కానీ మగవాడు తిరిగితే చెడడమ్మా అయినా అబ్బాయి మంచివాడిలానే ఉన్నాడు అన్నాడు సీతాపతి ఎప్పుడు చూశారండి అంది రమ హఠాత్తుగా ఇప్పుడే అబ్బా అప్పుడే మంచితనం తెలిసిపోయిందా అండి సీతాపతి కళ్ళు ఎర్రబడ్డాయి పరిస్థితి గమనించి మంగ కింద నుండి రమ తొడపట్టుకుని గిల్లేసింది నీ ఇష్టమమ్మా పెద్దవాళ్ళం చెబుతాము కానీ చేయించలేం గదా కట్టుకున్నావు కష్టమో నష్టమో దానివి నువ్వు అన్నాడు మళ్ళీ అక్కడున్న అందరిలోనూ శారద చిన్నది బిక్కమొహంతో చూస్తోంది రామారావు మాత్రం చిన్న సందేహం వెలిబుచ్చాడు ఇతడు అంటే ఇప్పుడు అతడు నిజంగా ఆమె భర్తేనా అని పాయింటేనండోయ్ అంది రమ ఇంకో చిక్కుముడి అనుకుంది మంగ అతన్ని మీరు గుర్తుపట్టారా మంగ తల అడ్డంగా ఊపింది పెళ్లిలో పక్కన కూర్చున్న దానికంటే ఎదురుగా కూర్చున్న నేనే ఎక్కువసేపు చూసుంటాను అంది రమ అయితే మీకు పోలికలు కనిపించాయా లేదండి పదిహేనేళ్ల క్రితం అలంకారాల్లో ఉత్సవ విగ్రహాల కూర్చున్న వాళ్ళని చూసి ఇప్పుడు మామూలుగా ఎలా పోల్చగలమండి నాకు గుర్తు రావడం లేదు అంది రమ కూడా పోనీ పెళ్లి ఫోటోలు ఉన్నాయా మంగ మళ్ళీ తల అడ్డంగా ఊపింది బాగుంది నాయనా ఇది పుణ్య భారతదేశం నీ మొగుడినంటూ మొగుడు కానివాడు ఎందుకు వస్తాడు అని అడిగింది లక్ష్మమ్మ చెప్పలేమండి మొగుడైన వాడెందుకుపో పోయాడు బొగడి కానివాడు అందుకే వస్తాడు ఆ ఒక్క మాటతో ఏదన్నా సాధించవచ్చు కదండీ ఇది మరీ ఘోరం అంది రమ మంగ మరీ భయపడసాగింది పోని ఎవరన్నా వెళ్ళి వాళ్లను మాట్లాడించి చూస్తే ఏమన్నా బయటపడొచ్చు అన్నాడు రామారావు అప్పటికే ఆ వీధిలో వాళ్ళు ఇంకో నలుగురు వచ్చి చేరారు సీతాపతి లక్ష్మమ్మ లేచి వీధిలోకి వచ్చారు ఇంకా మామగారు కొనుక్కు తీస్తూనే ఉంది అతడు దిక్కులు చూస్తూనే ఉన్నాడు నీ పేరేమిటి నాయనా అని అడిగాడు దగ్గరగా కూర్చుంటూ సీతాపతి దానికి అతడు గాబరా పడిపోయి జవాబు చెప్పకుండా మమ మామ లే వారేదో అడుగుతున్నారు అని లేపేశాడు పాపం నిద్రలో ఉన్న ఉన్నావిణ్ణి ఎందుకు లేపుతావు బాబు అని లక్ష్మమ్మ అంటుండగానే చల్లగా గాలేస్తుంటే కొనుకు పట్టేసింది అని ఆవలించి కుర్రనాగారినికి బొత్తిగా నోట్లో నాలిక లేదమ్మా అంటూ లక్ష్మమ్మ కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూసింది మా అమ్మగారు ఆ చూపు తిన్నగా లక్ష్మమ్మ కళ్ళలోంచి దూసుకుపోయి ఆమె బుర్రలో నాటుకుంది లక్ష్మమ్మ ఎదురుచూపు విసిరింది బయట మాటలు జరుగుతూ ఉండగానే ఆ చూపు ఈ చూపు మాట్లాడుకున్నాయి మంతనాలు జరుపుకుంటున్నట్లున్నాయి అబ్బాయి ఏం చేస్తున్నట్లో సీతాప తడిగాడు అదేనండి బాధ వీడికి చదువు వంటబట్టలేదు పని వంటబట్టలేదు ఆ బెంగతోనే చచ్చారు తల్లి తండ్రిను పోనీ లేండి వాడికేం లోటు నిన్న మొగుడు సంపాదిస్తే పెళ్ళాం తింది నేడు పెళ్ళాం సంపాదిస్తే మొగుడు తింటాడు అంది అప్పటికే చూపుల సంప్రదింపులు జరిపిన లక్ష్మమ్మ మరే మరే అని ముసిముసి నవ్వి పెద్దలు మీరందరూ నిలబడి ఈ సంసారాన్ని కుదుటపరచండి అంటూనే ఓ పెడనవ్వు నవ్వి మొగుడు పెళ్లాలన్నాక విడిపోను విడిపోవచ్చు కలుసుకోను కలుసుకోవచ్చు అంది మా అమ్మగారు బాగానే చెప్పారు మొగాడికి తప్పినా ఆడదానికి తప్పుతుందా పినిగారు అంటూ లక్ష్మమ్మ లేచి లోపలికి వెళ్ళింది ఆవిడ ఏం చెప్తుందో అని ఎదురుచూస్తున్న వాళ్ళందరి చూపులు తప్పించుకొని మంగతో కాస్త కాఫీ పలహారం చేయమ్మా ఎప్పుడు తిన్నారో పాపం ఆకలితోనూ బెంగతోనూ హడలిపోయారు అంది అప్పుడు తెలివచ్చింది మంగకు ఎవరినైనా గాని పొద్దునగా వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు మంచినీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదు అప్పటికి లక్ష్మమ్మ ధోరణి అర్థం చేసుకున్న రమ లేవబోతున్న మంగ కాలి మీద చేయి వేసి కళ్ళతో వారించింది అటువంటి అతిథి మర్యాదలు ఎక్కువ చేసి వారిని ఉంచే ప్రయత్నం చేయొద్దని రమ అభిప్రాయం మంగ కూడా కళ్ళతోనే రమను కాదని లేచింది మంగ వెనకాలే లక్ష్మమ్మ కూడా నడిచింది మంగ కుంపటంటిస్తున్న కాఫీకి నీళ్లు పెట్టి డికాషన్ దించిన ఉప్మాకు పచ్చిమిరపకాయలు కోసి పోపు పెట్టిన వెనక వెనకే తిరుగుతూ తన ఆలోచనని అభిప్రాయాన్ని ప్రకటించసాగింది ఇదిగో మంగ నీకంటే పెద్దదాన్ని నీ తల్లి లాంటిదాన్ని చెప్తున్నాను విను ఎప్పుడో పసితనంలో ఏదో తెలియక నిన్ను వదిలి వెళ్ళిపోయాడు అది తప్పే అనుకో అనుకోవడమేమిటి నిజంగా తప్పే కానీ ఈనాడు నా భార్య ఇక్కడుందని అభిమానంతో వచ్చాడు నా భార్య నాకుందని వెతుక్కుంటూ వచ్చాడు అతడికి కాదన అతడిని కాదనకమ్మా ఈ కుర్రకారు మాటలన్నీ వినిపించుకోకు వాళ్ళకేం తెలుసు ఉండేలు దెబ్బ వాళ్ల బతుకు కాదు కాబట్టి అంతా ఆటగా ఉంది అట్టే ఆడిస్తే అబ్బాయి మనసు విరిగిపోయి మళ్ళీ పోతాడు కూడాను మొగుడు కాబట్టి వెతుక్కుంటూ వచ్చాడు ఇంకోడెందుకొస్తాడమ్మా నువ్వెన్నైనాను అతడు నీ మొగుడేనమ్మా నా మనసులో మాట చెప్తున్నాను మీ బాబాయ్ గారు వయసులో ఎన్నెన్ని వేషాలేసేవారని రత్నా అని ఒక తుండేది దాని దగ్గరకు ఒకసారి వెళ్తే మళ్ళీ వారం నాడే తలుపు తీసుకుని వీధిలోకి వచ్చేవారు అలాంటి వారు ఇప్పుడేమో గడప దాటి వీధిలోకే వెళ్ళడం లేదు ఆలోచించుకోమ్మా తన పని తను చేసుకుంటూ మాట్లాడకుండా వింటున్న మంగ లక్ష్మమ్మ చివరి మాటలకి చురుక్కున తలెత్తింది లక్ష్మమ్మ బెద బెదర్లేదు పైగా మొహంలో చూడప్పుడే కళొచ్చింది అని చమత్కరించింది లోపలి ఇలా జరుగుతుంటే రమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను కొంచెం మాట్లాడొస్తాను విషయం అర్థం కావచ్చని రామారావుతోనూ శారదతోనూ చెప్పి వెళ్ళింది వెళ్ళి వాళ్ళకి ఎదురుగా కూర్చొని బావుగారు అని పిలిచింది ఆ మాటకి ఉలిక్కిపడి తెల్లమొహం వేశాడతను నేను జ్ఞాపకం లేనా అండి బావుగారు అని మళ్ళీ అడిగింది దానికి మా అమ్మగారు కలుగజేసుకుని ఎవరమ్మాయి నువ్వు అని అడిగింది అదేమిటండి అలా అడుగుతారు నన్ను మర్చిపోయారా అక్క చెప్పే వరకు నేను గుర్తుపట్టలేకపోయానంటే నమ్మండి అంది రమ ఏమిటి నువ్వు మంగ చెల్లెలివా మంగకు చెల్లెలున్నట్లు నాకు గుర్తులేదే అంది మామగారు ఆ మాటకు ఆ యువకుడిలో ఒకటే ఆందోళన కనిపించసాగింది పెద్దవారైపోయారు కదండీ గుర్తుండదు అయినా బావగారికి అమ్మమ్మగారున్నట్లే నాకే గుర్తులేదు అని ఓ కంటించింది దాంతో మా అమ్మగారి మొహం వెలవెలబోతుంటే ఆవిడ్ని అలా వదిలి ఏమండి బావగారు ఇన్నాళ్లకి మా అక్క జ్ఞాపకం వచ్చిందా అని అడిగింది అతడు ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు ఆ రోజు మర్చిపోవాలన్నా మరపురాదు కదండి తెర తీయగానే అక్క మొహంలోని సిగ్గుతెరలు చూసి మీరు ముసిముసి నవ్వుకున్నారు బుగ్గ మీద చుక్క చెదిరితే జేబు రుమాలతో చేశారు అక్క జడలోని మల్లెముగ్గు రాలితే తీసి జేబులో వేసుకున్నారు ఓరకంట అతడిని గమనిస్తూ రమ వాగుతోంది అతడు వెర్రిమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు అమ్మగారు అయోమయంగా ఆందోళనగా ఆ పిల్లను అతడిని చుట్టూ ఉన్న వాళ్లను చూస్తోంది అక్క ఇమ్మందని చెప్పి కిళ్ళీలో మిరపకాయ పెట్టిపి మీకిస్తే రమ కిసుక్కున నవ్వింది అతడు కిస్సుమని నవ్వాడు మామగారు మాత్రం ఈ పిల్లేదో నాటకం ఆడుతుందనిపించిందేమో మొహం తిప్పుకుంది ఈలోగా లక్ష్మమ్మ ఉప్మా ప్లేట్లతోనూ కాఫీ గ్లాసులతోనూ వచ్చింది రమ లోపలికి వెళ్ళింది వీధిలోనేమిటే అంటున్న సీతాపతి గారిని లక్ష్మమ్మ వారిస్తూ ఊరుకోండి ఊరుకోండి అమ్మాయి మనసు సర్దుకునే వరకు ఏమంటారు పిన్నిగారు అంటూ మామగారి వైపు చూసింది దానికి ఆవిడ పిల్ల అంగీకరించాలే గానీ మర్యాదలకేమిటి అంది ఇక్కడ వీళ్ళ కాఫీ పలహారాలు జరుగుతుంటే అక్కడ రమా మీ అనుమానం నిజమే అనిపిస్తోందండి అంది రామారావుతో అంటే అతడు నిజంగా ఆమె భర్త కాదంటారా అనే నా అనుమానం పెళ్లిలో చిప్పలా కూర్చున్నాడే కానీ ఏమీ చేయలేదు నేనేదో చేశాడని చెబుతుంటే మంగ భయంతో రమా అంది భయపడకు మంగ ఇదేదో స్పష్టంగా తేలాలంటే అప్పుడు పెళ్లి చూసిన వాళ్ళని పెళ్ళికొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే మంచిది అవును ఈ చుట్టుపక్కల అప్పుడున్న వాళ్ళెవరైనా ఉన్నారా అడిగాడు రామారావు లేరు సొంత ఇళ్ళ వాళ్ళు అమ్ముకొని పోయారు వాళ్ళు ఎలాగో ఉండరు మంగ చెప్పింది అన్నట్టు మంగ మీ రంగారావు బాబాయిని రమ్మని కబురు పంపించు గోపికి కూడా ఒకసారి రమ్మని ఉత్తరం రాయ్ ఎవరి పంపిద్దాం అంది రమ అసలు వెళ్ళి అమ్మను ఒకసారి పంపించకూడదు అంది మంగ పంపిస్తా పంపిస్తాగాని నువ్వు ముందు గోపికి రాయ్ అని మంగతో చెప్పి మీరోసారి మాట్లాడించకూడదు అని రామారావుతో అంది నేనా అంటూ ఆశ్చర్యపడి అందరం ఒకరి తర్వాత ఒకరం పరీక్షిస్తున్నట్లుగా వెళ్ళి మాట్లాడిస్తుంటే ఇరిటేట్ అయిపోతాడేమో అన్నాడు అయితే మరీ మంచిది మళ్ళీ ఇంకోసారి రాకుండా పారిపోతాడు రామారావు నవ్వాడు అంతా తమాషాగా ఉంది అతడు తమాషాగా జీవించడం లేదు అంటూ రామారావుని పంపించింది లేండి మరి ఓసారి మీరు చూడండి అంటూ రామారావు వీధిలోకి వచ్చాడు అప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ పోగుపడ్డారు అరుగుల నిండా మనుషులున్నారు ఆ పరిస్థితి చూసి రామారావు మనసు కలుక్కుమంది గిరుక్కున తిరిగి తన వాటాలోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలవుతోంది మంగ ఇంటి అరుగుల మీద కూర్చున్న అంతమంది జనాన్ని చూసి ఆనందరావు నివ్వెరపోయాడు కొంతసేపు వాకిట్లోనే నుంచుండిపోయాడు ఏమిటిది ఆ ఇంట్లో ఇప్పుడే శుభకార్యము జరగడం లేదు వీళ్ళంతా వీళ్లంతా ఎందుకొచ్చినట్టు మంగకేమైనా ప్రమాదం జరిగిందా లేక లతా మురళీకి ఏదైనా జరిగిందా లేదు ఏ విషాద సూచనలు కనిపించడం లేదు అలాగని సంతోష సూచనలు లేవు అందరి కళ్ళు ఒక్కసారి వాకిట్లో నుంచిన్న ఆనందరావు పక్కకు తిరిగాయి ఆ కళ్ళల్లో కుతూహలం తమాషా కొంటెదనం హేళన నింద క్రూరత్వం ఏమిటి ఏమిటి వీరంతా ఇలా చూస్తున్నారు తనను ఎందుకలా చూపులతో పొడుస్తున్నారు కాల్చేస్తున్నారు తనేం తప్పు చేశాడు వీళ్ళందరిలో తనకెవరితోనూ స్నేహం కానీ చుట్టరికం కానీ కనీసం పరిచయం గా నిల్లేవే మరెందుకిలా చూపులతో గుచ్చుతున్నారు ఏం జరిగింది తనని ఆక్షేపించేంత బలం వీళ్ళందరికీ ఎలా వచ్చింది ఎందుకొచ్చింది ఆనందరావు ఒళ్లంతా చెమటలు కమ్మేశాయి ఆ చూపుల సంకెళ్ళు ఏవో తనని బంధి చేస్తున్నట్లుగా నిలబడిపోయాడు కిటికీలో నుంచి చూసిన రామారావు గబగబా వచ్చి ఆనందరావుని చేపట్టుకుని తన వాటాలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేశాడు కుర్చీలో కూర్చోబెట్టాడు ఫ్యాన్ వేశాడు ముందు ఇచ్చి ఆ పైన కాఫీ ఇచ్చాడు ఆ తరువాత అసలు విషయం చెప్పాడు ఆనందరావు నెత్తిన ఆకాశం బద్దలైంది మనసులో సముద్రాలు పొంగాయి కానీ మనిషిలో అణువంత కదలిక లేదు అరగంట వరకు నోరు మెదపలేకపోయాడు ఇదేమిటో చిక్కుముడి ఇలా ఎందుకైంది ఏం చేయాలి తను ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో తన పాత్ర ఏమిటి తనేం చేస్తే తన మనసుకి ఊరట కలుగుతుంది మంగకి ఓదార్పునిస్తుంది దీనిని పరిష్కరించే వాళ్ళెవరు అరగంట తర్వాత ఆనందరావు లేచి దీనికి నేనేం చేయగలను నేనిక వెళ్తాను అన్నాడు అతని మొహంలో అనంతమైన నిర్వేదం తొంగి చూస్తోంది రామారావు మనసు ఆర్ద్రమైంది అతను చేయి పట్టుకొని ఆపుతూ మంగగారిని చూడరు అన్నాడు మంగనా అనాగి చూడను ఆమె మొహం చూడలేను నా వల్ల కాదు అన్నాడు అలా కాదు మంగను చూసి వెళ్ళండి ఆమె దిక్కుతోచని పరిస్థితులలో ఉంది ఇలా మీరు వచ్చి చూడకుండానే వెళ్ళిపోయారని తెలిస్తే చాలా బాధపడుతుంది ఆమె బాధ సంగతి సరే నా బాధ ఎవరికి చెప్పుకోను ఎండిపోయిందనుకున్న నా గుండెలో వాన కురిపించింది నా జీవితంలో ఇన్నాళ్లకి వసంతం ప్రవేశించిందని మురిసిపోయాను ఆమెకు పెళ్ళైందన్న ఊహ కానీ ఆమె ఇద్దరు పిల్లలకి బాధ్యత పడాలన్న ఆలోచన కానీ నాకు రాలేదు నా భావనల్లా ఆమె నాకు కావాలని తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు ఇంతమంది ముందు నేనేదో అపరాధం చేశానన్నట్టుగా వచ్చింది ఇలాంటి పరిస్థితిలో నేనెలా ఆమె మొహం చూసేదండి ఆమె కూడా నన్ను అలానే చూస్తే అందుకే అందుకేనండి ఆమెను చూసి వెళ్ళమంటున్నది మీరు చూడకుండా వెళ్తే ఆ భావమే కలుగుతుంది చూసి మీ నిర్ణయం చెప్పండి నేను మీతో వస్తాను పదండి ఆనందరావు ఒక్క క్షణం ఆలోచించి సరే పదండి అన్నాడు వీళ్ళు వెళ్లేసరికి మంగ దగ్గర కమలమ్మ కూర్చొనుంది ఆనందరావును చూస్తూనే మంగ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి మీరేమంటారండి అని అడిగాడు రామారావు కూర్చుంటూ కమలమ్మను చూస్తూ నాకు అనుమానంగానే ఉంది బాబు రూపురేఖలు అంత స్పష్టంగా నాకు గుర్తులేవు ఏ మాట అడిగినా అతన్ని మాట్లాడనివ్వకుండా ఆ ముసలం అందుకుంటోంది అతడు గొనగడం తప్ప స్పష్టమైన మాట లేదు మంగ ఏదైనా తప్పు చేసిందా బాబు వెళ్ళిపోయావు అని అడిగా అబెబ్బే అన్నాడు మీ అమ్మ నాన్న పిల్లని ఎంత అల్లరి పెట్టేశారో తెలుసునా అన్నాను ఆ అన్నాడు మొహంలో చిన్న కానీ సిగ్గు కానీ లేదు అసలు ఎక్కడికి పోయావు బాబు అన్నా మాట్లాడలేదు పోనీ ఇక ముందు స్థిరంగా ఉంటావా అన్నాను ఎందుకుండడు అందుకే కదా వచ్చింది అంది ముసలమ్మ మంగతో మాట్లాడతావా అంటే ఇంతమందిలో ఏం మాట్లాడతాడు మనందరం తప్పుకుంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోక చేస్తారా అంది అతడిని ఎలాగైనా ఇక్కడ వదిలిపోవాలనే అనుకుంటోంది ముసలమ్మ అంది కమలమ్మ రంగారావు గారు వచ్చారా రంగారావు గారు పొలాలు చూసుకోవడానికి వెళ్ళారట వచ్చేసరికి రాత్రవుతుంది రేపు పొద్దునే పంపిస్తామని చెప్పారు ఇంట్లో వాళ్ళు అంటే ఇది తేలడానికి కొన్ని రోజులు కూడా పట్టొచ్చన్నమాట నిట్టూర్చాడు రామారావు ఇప్పుడు ఇది తేలడం కాదు సమస్య మంగ మునగాలా వద్దా అని ముగ్గురు ఒక్క క్షణం కమలమ్మ చూశారు కమలమ్మ మంగ భుజం మీద చెయ్యేసి అంది అవును మంగ నీకు తెలిసి తెలియని వయసులో వివాహం జరిగిపోయింది అతడు అంతకంటే అయోమయంలో వెళ్ళిపోయాడు మీ ఇద్దరి మధ్య పదిహేనేళ్లు పైగా ఏ విధమైన సంబంధమూ లేదు ఈలోగా బ్రతుకు ఇంకో దారి పట్టింది ఇప్పుడు అతడు వచ్చి కూర్చున్నాడు అతడు అతడా కాదా అని కాదు నువ్వు ఆలోచించవలసింది అతణ్ణి నీ జీవితంలోకి రానివ్వాలా వద్దా లేక అతడి జీవితంలోకి నువ్వు వెళ్ళాలా వద్దా అని వెంటనే ఆనందరావు అందుకున్నాడు మంచి దారి చూపించారండి హమ్మయ్య ఇప్పుడు నా మనసు కుదుటపడింది ఇంతసేపు నేను పడ్డబాదా ఎందుకులేండి కాని అంటూ మంగ రెండు భుజం మీద చెయ్యేసి మంగ నీ ఇష్టం అతన్ని స్వీకరించి నీ జీవితం అలా దిద్దుకోదలుచుకున్నావా సరే లేదు అతనితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే ఇదిగో నా చెయ్యి ఇదిగో నా హృదయం ఆనందరావు ధోరణికి రామారావు పక్కున నవ్వాడు కమలమ్మ ముసిముసిగా నవ్వుకుంది మంగ నెత్తిమీద పెద్ద బండపడ్డట్లుగా కూర్చుండిపోయింది ఆనందరావు వెళ్ళిన దగ్గర నుండి మంగ ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఇంటినిండా నిండా అరుగు నిండా జనం నిండిపోతున్నారు ఆడామగ చిన్న పెద్ద ఆబాల గోపాలం ఎందుకింత కుతూహలం చూపుతున్నారు వాళ్ల మొహాల్లో ఏమిటేమిటన్న ఆత్రుత ఏం చేస్తుందన్న కుతూహలం ఏం జరుగుతుందో అని ఆసక్తి లక్ష్మమ్మ సీతాపతి సూత్రధారులయ్యారు వచ్చిన వారికి విషయం వివరించి అందించి తీర్పును సూచించి పరిస్థితిని చేతిలోకి తీసుకున్నారు తన జీవితం ఎందుకు ఇలా బీదిన పడింది తన బ్రతుకు ఇందరి చేతుల మధ్యపడి ఎందుకు నలిగిపోతోంది ఎక్కడ పొరపాటు జరిగింది తన జీవితంలోని సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా తయారై తన బ్రతుకుని నడిపించడానికి ఎవరు కారణం తనకు పెళ్లి జరిగే నాటికి పెళ్లిని గురించిన అవగాహన లేదు తన గుండెల్లో మొలకలెత్తే ఊహలను అమాయకంగానో గడుసుగానో చెప్పుకోగలిగే స్వేచ్ఛ లేదు అసలు ఆనాడు తనకేం కావాలో తనకే తెలియదు సాంప్రదాయం ఇచ్చిన సహజమైన బాధ్యతతో తన తల్లిదండ్రులు ఆనాడు పెళ్లి చేశారు తన బ్రతుకుని నిర్దేశించే హక్కు తల్లిదండ్రులకి ఉంటుందని తనకున్న ప్రపంచ జ్ఞానం తెలియజేసింది తమ్ముడు గోపీలాగో భావ భాస్కరంలాగో కబుర్లు చెప్పుకోవడానికి ఇంకొకడు దొరుకుతాడని తప్ప ఇంకేదీ తెలియని సమయంలో అతడు హఠాత్తుగా తప్పుకున్నాడు అందులో తన తప్పేమిటో తనకి ఈనాటికి అర్థం కాని విషయం తన ప్రమేయం లేకుండానే జరిగిన విషయం తన జీవిత గమనాన్ని మార్చివేసింది తన వయసు వాళ్ళందరూ మగపిల్లలతో స్నేహాలు చేస్తుంటే పెళ్లిళ్లు చేసుకుంటుంటే పిల్లల్ని ఒడిలో నింపుకుంటుంటే చూసి నిట్టూర్చి తిరిగి మనసులో సర్దుకుపోయింది గోపి తన బ్రతుకు తాను దిద్దుకుంటుంటే ఓహో ఇలాగా చెయ్యొచ్చునా అనుకుంది తప్ప విచారించలేదు భాస్కరం పిల్లల్ని బదిలి వెళ్ళిపోయినా తండ్రి ఒంటరిని చేసినా అన్నింటికీ తలవొగ్గి భరించింది ఎప్పుడు అనుభవాలే తప్ప ఏమాత్రం అనుభూతిని ఎరుగని తన జీవితంలోకి ఆనందరావు ప్రవేశించి అలజడి కలిగించాడు తన బ్రతుకుని ఒక కొత్త మలుపు తిప్పబోయాడు అదిగో అది అందుకోబోతున్న సమయంలో తనకెప్పుడో పెళ్ళయిందని తానెప్పుడో ఒకరికి చెందిపోయిందని మరిచిపోయిన ఆ సమయంలో ఈ అవాంతరం వచ్చిపడింది దానికి తోడు అతడు అతడైనా అన్న శంక బయల్దేరింది ఇది కాదు అసలు సమస్య ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఇంతమంది జనం అవసరమా జరిగిందేమిటో ఎవరికీ తెలీదు అసలు విషయం నలుగురి మధ్య పడి మరుగున పడి కొత్త రూపంతో బయటపడింది భార్యాభర్తలం మధ్య ఒకసారి ఏర్పడ్డాయి అతడు కోపంతో మంగను విడిచిపోయాడు అతడి మీద కోపంతో మంగ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంది ఇన్నాళ్లకి కోపం తగ్గి వెతుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు మంగ పొమ్మంటోంది జనాభిప్రాయం వింటున్న మంగ మనసు కుతకుతలాడిపోతోంది తన ఇంట్లో తన వీధిలో తన అరుగుల మీద చేరి తన బ్రతుకుని పంచాయితీ చేసే హక్కు ఎవరిచ్చారు తన జీవితం తన చేతుల్లోంచి జారిపోయి ఎప్పటికప్పుడు ఎవరి చేతుల్లోనో పడుతోంది ఈ ఆడది ఎందరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి మంగకు దుఃఖం ముంచుకొస్తోంది ఆ రాత్రికి ఎలాగైనా గదిలో పెట్టాలని లక్ష్మమ్మ ఆలోచించింది కానీ మంగ ఎర్రటి కళ్ళు చూసి కొంచెం తగ్గింది అయినా అందరితోనూ మాట్లాడుతూనే వాళ్ళకి వంట చేసింది స్నానాలు చేయించి వడ్డించింది వాళ్ళు తిన్నాక లతకి మురళికి పెట్టింది తరువాత మంగ నువ్వు లేమంగా రెండు మెతుకులు నోట్లో వేసుకో రెండు రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి అబ్బాయి బుద్ధిమంతుడు అంటూ రహస్యంగా చెప్తున్నట్లు ఇంకా దగ్గరగా వంగి చూడమంగా చిన్నదానివి కాదు దండించి చెప్పడానికి అయిందానివి కాదు బాధ్యత పడడానికి అందుచేత ఇంతగా చెప్తున్నాను తెలుసో తెలియకో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావనుకో మాకు మాత్రం ఏం తెలుసు అప్పుడు అది విని మేము సంతోషించాం చూడమ్మా మొగుడు చేస్తే పెళ్ళి మొగుడిని విడిచి పెళ్ళి చేసుకోవచ్చు చేసుకోవచ్చని వాళ్ళు చెప్తూనే ఉన్నారు చేతనైన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ అమ్మాయి నీకేం కర్మ చెప్పు ఆ బడిపంతులు కన్నా వీడు బాగానే ఉన్నాడు నొక్కుల జుత్తు వెడల్పాటి కళ్ళు ఆ పంతులు జుత్తు అప్పుడే ఊడిపోయింది ఇంకా నయం పెళ్ళయ్యాకొచ్చాడు కాడు ఇంకా క్షోభపడదు పెళ్లికి ముందే వచ్చి నీకెంతో ఉపకారం చేశాడు అందుచేత చెప్పేదేమిటంటే మనసు కుదుటపరుచుకో ఆ రమవాగుడు ప మనసుకి పట్టించుకోకు భార్య అంటే భరించబడేదని అర్థం ఆడదాన్ని భరించడమంటే మాటలా ఇంకో మగాడు ఉత్త పుణ్యానికి ఇంత భారం ఎందుకు నెత్తిన వేసుకుంటాడు చెప్పు ఆలోచించుకుంటావో రాత్రంతా ఆలోచించుకొని రేపు నా చెవినొక మాట వేస్తేవా మిగతా పని నేను చూసుకుంటాను అంది ఈలోగా గోపి దగ్గరికి పంపిన మనిషి తిరిగొచ్చాడు గోపిబాబుకి తీరదటండి ఉత్తరమిచ్చారు అన్నాడు మంగ ఆత్రంగా ఉత్తరం విప్పింది అక్కయ్యా నీ ఉత్తరం చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు ఏనాటి మాట ఎప్పటి సంగతి నీకు పెళ్ళైందన్న సంగతి నువ్వే కాదు నేను మర్చిపోయాను అంతేకాదు నువ్వు ఆనందరావు గారిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసిన ఉత్తరం చూసి నా మనసు గంతులు వేసింది మా అక్కయ్య పెళ్లికూతురాయనే అని రాగం తీసేసరికి నీ మరదలు మీకేమీ తెలీదు చెల్లమ్మ పెళ్లి కూతురాయనే అన్నది సంతోషకరమైన పాట సినిమాలో చూడ్డం లేదు అన్నది అది విని నా గుండె గతుక్కుమన్నది అయితే అక్కయ్య పెళ్ళి సంతోషం కాదు దానికి నేను బాధపడుతూ ఉంటే ఈనాటి నీ ఉత్తరం మరింత బాధ కలిగించింది నేనేం చెయ్యాలి నీకన్నా వయసులో అనుభవంలో చిన్నవాణ్ణి ఆనాడు మనుషుల్ని కొంటెగా తప్ప వరుసలోనైనా పలకరించిన వాణ్ణి నేనొచ్చి అతణ్ణి బావా అనుబుద్ధి కావడం లేదు ఏమనుకోకు గుర్తుపట్టాలా మనిషి రూపంలో నాకు అతను గుర్తే రావడం లేదు నాకు గుర్తుండి లేని మాటలు నేను అడిగితే అవి మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయేమో పెడతాయేమో అనిపిస్తోంది అందుచేత నేను చెప్పేదేమిటంటే నీ బుద్ధికి ఎలా తోస్తే అలా చేయి నీ మనసు ఎలా చెబితే అలా విను నువ్వు అతణ్ణి తగిలేసి ఆనందరావం చేసుకున్నా లేదా అతడితోనే కాపురం వెలిగించినా నాకు పోయింది లేదు వచ్చింది లేదు మన సంబంధం మామూలుగానే ఉంటుంది ఈ సమస్యలో నా రాక మరింత విషమ పరిస్థితినే తెచ్చిపెడుతుందనే నా భావన అందుకే నేను రావడం లేదు పరిష్కారం నీకే వదిలిపెడుతున్నాను ఇట్లు ఎప్పటికీ నీ అభిమానాన్ని ఆశించే గోపి మంగ తలపట్టుకుంది అయిన వాళ్ళంతా తప్పుకుంటున్నారు కాని వాళ్ళంతా కలగజేసుకుంటున్నారు ఎప్పటికీ పూర్తి కానీ సీరియల్ నవలా ధోరణినే అనుసరించి సశేషం అని ఎవరూ చెప్పకపోయినా గ్రహించిన జనం అంతా ఒకరొకరు తప్పుకొని తరలిపోయారు గడియారం పది గంటలు కొట్టింది లక్ష్మమ్మ కచేరీ గదిలో రెండు మంచాలు వేసి దుప్పట్లు పరిచి దిండ్లు పెట్టింది మీరిక్కడ పడుకోండి పిన్నిగారు అన్నీ సర్దుకుంటాయి అంది అప్పటికే భోజనాలు చేసి మంచాలు వేసిన గదిలోకి మండువాలో స్తంభాన్ని కానుకొని కూర్చున్న తన ముందు నుంచి వెళ్తున్న వాళ్ళిద్దరినీ పన్నెండు గంటల తర్వాత పగటి వెలుగు ముగిసి రాత్రి కరెంటు దీపం వెలుగులో మళ్ళీ చూసింది మంగ ఈ విషయంలో తనకెవ్వరూ సహాయం చెయ్యరు తన నిర్ణయం తనే తీసుకోవాలి అన్న ధోరణిలో మళ్ళీ చూసింది మళ్ళీ మళ్ళీ చూసింది పరమ ప్రశాంతంగా నిశ్చలంగా వచ్చిన ఆ మొహాల్లో ఏదో ఆందోళన తడవాటు బెదురు కనిపిస్తున్నాయి జంతువులను పట్టడానికి తీసిన గోతిలో పొరపాటున తనే పడిన వేటగాడి ఆందోళన కనిపించినట్టయింది వెళ్తూ వెళ్తూ ముసలమ్మ మంగ మొహంలోకి చూసి బలహీనంగా నవ్వింది అతడు తలన్న తిప్పకుండానే బుడుగున నడిచి దాటిపోయాడు అతని మొహంలోని కండరాలు బిగుసుకుపోవడం మంగకు కనిపించింది మంగ ఏమైనా చెప్తుందేమోనని లక్ష్మమ్మ ఒక్క క్షణం ఆగింది లేమంగా నువ్వు భోజనం చేస్తే తర్వాత లేండి ఇంకెప్పుడు ఇప్పుడే పద్ దాటింది పర్వాలేదు నాకు అలవాటే మరి నే వెళ్ళిరానా తల ఊపింది మంగ లక్ష్మమ్మ గారికి ఏదో అసంతృప్తిగా ఉంది మంగ ఏదో చెప్పాలి తన మాట తన నాయకత్వం నిలబెట్టాలి అన్న ఆశ తీరలేదు నే చెప్పింది బాగా ఆలోచించు మరి నే వస్తా లక్ష్మమ్మ గుమ్మం దాటి దాటగానే మెరుపులా లేచి ఆ ముందు గదికి లోపలి ఇంటితో సంబంధమున్న తలుపులు లాగి దడాలను వేసేసింది మంగ గడియ పెట్టి గుండెల మీద చేతులుంచుకొని మరీ నిట్టూర్చింది మురళి పక్కలైనా సరిగ్గా పరుచుకోకుండా కింద పడి నిద్రపోతున్నారు వాళ్లే నయం ఆకలేస్తే అన్నం తినడం నిద్రొస్తే పడుకోవడం తప్ప ఇంకే సమస్య లేదు అమ్మ పోయినా నాన్న వదిలేసినా వాళ్ళకే బాధ లేదు పిన్ని ఉంది ఆ పిన్ని మీద అపారమైన విశ్వాసముంచి నిద్రపోతున్నారు ఎవరో ఒకరిని నమ్మగలిగే ఆ అమాయకత్వం జీవితంలోని చిక్కులేమిటో తెలియని ఆ పసితనం అటువంటి వయసులోకి మళ్ళీ తను వెళ్ళిపోతే బావుండును పాతికేళ్ల వెనక్కి వెళ్ళిపోయి రమా తను ఇతర పిల్లలతో కలిసి వీధుల్లో దొంగాటలాడితే తొక్కుడు బిళ్ళలాడితే మంగ కళ్ళ నుండి వెచ్చగా నీరు జారసాగింది అందరూ అయిపోయారు ఇంకా రంగారావు బాబాయ్ ఒక్కడున్నాడు అతను కూడా చూసేసి మంగ నీ మొగుడు వీడేనే అంటే అంటే తనేం చెయ్యాలి తెల్లార్తే మళ్ళీ తన వీధి అరుగు మీద పంచాయితీ ప్రారంభమవుతుంది వచ్చే జనం పోయే జనం సీతాపతి గారి అహంకారం లక్ష్మమ్మ నాయకత్వం మగవాడి హక్కులు ఆడదాని బాధ్యతలు ముసలమ్మ గడుసుదనం అతగాడి నసుగుదనం మళ్ళీ అంతా చరివిత చర్వణం అవుతుంది ఈ రాత్రి తెల్లవారకుండా ఇలా ఉండిపోతే మంగకు చిన్నగా నవ్వొచ్చింది శృంగార ఘట్టంలో ఉన్న ప్రియసీ ప్రియులు అనుకుంటారట ఈ రాత్రి తెల్లవారకూడదని మరి తననుకుంటుందేమిటి ఏం చెయ్యాలి ఎప్పుడో తెగిన సంబంధాన్ని కలుపుకోవాలా తనకే మాత్రం ఆనందదాయకం కాని సంబంధం మళ్ళీ పునర్నిర్మించుకొని తనేం బావుకుంటుంది అది ఎలాంటి సంబంధమో అయితే తనకింత బాధ లేకపోను ఈ భూమి మీద భార్యాభర్తల ఏదో పవిత్రత అంటగట్టారు ఆ పవిత్రత కొండవీటి చెంతాడుల చుట్ట చుట్టి ఆ చుట్లల్లో ఆడదాన్ని కనిపించకుండా చేసేసింది మగవాణ్ణి మాత్రం దాని నడినెత్తను కూర్చోబెట్టి పట్టం గట్టింది నిజానికి తనకెవ్వరి మీద కోపం లేదు మనుషులంటే ప్రేమ అభిమానం అందరికన్నా తనలోనే ఎక్కువ ఉన్నాయి ఎవరి మీదో తిరగబడాలని ఏవేవో కొంట పనులు చేసి అందరి మీద ఆధిక్యత సంపాదించాలని తనకి లేదు తను సగటు ఆడపిల్ల నలుగురిలో కలిసిమెలిసి బ్రతుకుతూ ఆత్మీయత పొందాలనుకునే సగటు ఆడపిల్ల అటువంటి తను ఇలా వేధిన పడవలసి వచ్చిందెందుకు ఆనందరావు మొహం ఎంత చిన్నబోయింది తన బ్రతుకులో వచ్చిన చిక్కుకు తానెంతో తప్పు చేసినట్లుగా ఎంత బాధపడ్డాడు తన మీద ఏమాత్రం ఒత్తిడి చేయడం ఇష్టం లేనట్లుగా స్పష్టంగా చెప్పాడు ఆనందరావు పట్ల తనకేమీ అనురాగం లేదా ఉంటే ఉంటే తనెందుకింత కొత్తగా వచ్చిన పాతమొగుని గురించి ఆలోచిస్తుంది అయితే అయితే స్త్రీ పురుషుల అన్నది అది తప్ప ప్రపంచంలో ఇంకేదీ ఆలోచించనియని కనిపించనియని చిమ్మ చీకటి లాంటిదా అంత చీకట్లోనూ చిన్న దీపం లాంటి ఆశ చూపిస్తోంది ఆనందరావే రాత్రంతా మంగ అటు ఇటు పర్లుతూనే ఉంది ఒక్క క్షణం కూడా కళ్ళు మూతలు పడలేదు నిన్నంతా తిండి తినక డొక్కమాడి వెన్ను కంటుకుపోయింది ఆవేశం ఆక్రోశం ఆలోచన ఆందోళన కలగలిసి ఆవేదనగా మారి గుండె దడదడలాడుతుంది నిన్న పొద్దుటనంగా తలంటు పోసుకుని చిక్కు తీసుకున్న జుత్తు జడ వేసుకోకపోవడంతో మళ్లీ చిక్కుపడి మొహం చుట్టూ తుప్పల్లా ఎగురుతోంది సూర్యకిరణాలు ఎర్రగా లోపల పడే వరకు తెల్లవారిన సంగతే గమనించలేదు మంగ అప్పుడు గబాల్ల లేచి పెరట్లోకి వెళ్ళిపోయింది మెల్లిగా కాలకృత్యాలు తీర్చుకుంది కుంపటి వెలిగించి నీళ్లు పడేసింది వచ్చి లతా మురళిలను లేపి పెరట్లోకి పంపించింది అప్పుడు మూసి ఉన్న తలుపు దగ్గరికి వచ్చింది తీయనా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించింది పొద్దు బాగానే ఎక్కింది ఇంకా తీయకపోవడం బాగుండదు అనుకుంది గడియలాగి తలుపులు తెరిచింది రెండు మంచాలు ఖాళీగా ఉన్నాయి మంచాల మీద పరిచిన దిళ్ళు కానీ లేవు తెల్లగా పడుగు పేకగా వేసిన నవారు రెండూ కలిపినప్పుడు తెల్లని గడిగా ఆ తర్వాత ఖాళీలో కింద నల్లని గచ్చు నల్లని గడిగా చూపిస్తూ తెలుపు నలుపులలో జీవితాన్ని స్ఫురింపజేస్తోంది లోపలి ద్వారం దగ్గర నిర్ఘాంతపోయి నిలబడిపోయింది మంగ అప్పుడే మెట్లెక్కొచ్చిన రంగారావు వీధి ద్వారం దగ్గర ఆగాడు ఎదురుగా మంగం చూశాడు ఆమె మొహాన్ని చూశాడు కళ్ళని చూశాడు అదురుతున్న పెదవుల్ని చూశాడు ఖాళీగా ఉన్న మంచాల్ని చూశాడు మరుక్షణంలో అతడికంత అర్థమైపోయింది లోపలికి అడుగు పెడుతూ మంగ అన్నాడు ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన మంగ బాబాయ్ అంటూ కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది రంగారావు వచ్చి మంగ పక్కనే కూర్చుని తలని మృదు చెప్పాడు నువ్వు అదృష్టవంతురాలు మంగ ఈనాటి పరిస్థితులలో పని పాటా లేని ఓ తెలివి తక్కువ వాడిని పోషించడం చాలా కష్టం అటువంటి మనుషుల్ని ఓ పురుషుడో భార్య అయితేనో ఓ స్త్రీ భర్త అయితేనో పోషించగలదు ఇంకో విధంగా అటువంటి వాళ్లను పోషించడం సాధ్యం కాదు ఈనాడు నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నావు ఒకరి మీద ఆధారపడి లేవు సరికదా నువ్వే ఇంకో రెండు జీవాలకు బాధ్యత పడ్డావు అలా పచ్చగా ఉన్న నిన్ను చూసి ఆశపడి ఎవరో ఓ ప్రయోగం చేశారు ఇప్పుడు వాళ్ళు నిజమైన మనుషుల నకిలీ మనుషుల అన్నది మనకు అనవసరం ఎందుకంటే ఇప్పుడు లేరు గనక నిజమైన మనుషులై అప్పట్లాగే భయపడి పారిపోనువచ్చు లేక లక్లీ మనుషులై ఉంటే జనం చుట్టుముట్టడంతో బయటపడిపోతామేమోనని పారిపోయి ఉండొచ్చు ఏమైనా నువ్వ నువ్వు అదృష్టవంతురాలివి నేనెత్తిన మరో బంట పడకుండా తప్పించుకున్నావు అన్నాడు మంగ వింటూనే ఉంది బొమ్మలా కూర్చుని వింటూనే ఉంది సమాప్తం కొమ్మ బొమ్మ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం